అదే విధంగా మరి కస్టమర్ల ఏజెంట్స్ వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించినట్లయితే రీసెంట్ గా మన శ్రీనివాసరావు గారు యు ప్రసాద్ గారు మరి సుప్రీం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ లో ఎట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఇబ్బంది పెడుతున్నారు అని మా అమ్మ కూడా రిటైర్డ్స్ గా ఎంటర్ చేయమని చెప్పి మా అసోసియేషన్ తరఫున సుప్రీం కోర్టు ఫైల్ చేశారు. దాని మీద మనకి ఏదైనా ఆర్డర్ లాంటిది కనుక వచ్చినట్లయితే మనం దాన్ని చూపించుకొని మరి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నేను చెప్పిన విధంగా గవర్నమెంట్ వారు ద్వారా పేమెంట్ జరిగినట్లయితే తొందరగా అవడానికి బాగుంటుంది. ఆ విషయాన్ని మా అందరం కూడా మా ఎంపీలకి మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అందరికి కూడా అర్థంగా మనం ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా సజెషన్ అండి. అప్పుడు మాత్రం కొంత త్వరగా కావడానికి అవకాశాలు ఉన్నాయి అది నా యొక్క సూచన. Thank you very much, sir. ఒక ప్రాపర్టీస్ తొందరగా కస్టమర్ రిఫండ్ చేయాలి అంటే మనం పార్లమెంట్ ద్వారా అదే విధంగా రాజకీయ వేదిక ద్వారా మనం కనుక ఈ కార్యక్రమాన్ని ముందు పోగలిగితే తొందరగా మనం న్యాయం జరిగే అవకాశం ఉంటుందని సార్ తెలియపరిచిండు. తప్పకుండా సార్, నా పేరు సోమరాజ్ అండి, మాది తెలంగాణ రాష్ట్రం ఇంద్రి జిల్లా. సార్, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక యూనియన్ అనేది కొంత చురుగ్గా పాల్గొంది. ఇది ఈ యొక్క మేము చేసిన గత 2-3 నెలల ప్రచారంను సారి పంచుకోమని చెప్పి సుబ్బారావు గారు కూడా ఈ యొక్క తెలంగాణ ఇక్కడ ఒక కార్యాచరణ సార్ యథావిధిగా ఇప్పుడు హృదయరాజు గారు చెప్పిన విధంగానే మేము కూడా ఏంటంటే ఇంకా కింది స్థాయి నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి డివిజన్ నుంచి జిల్లా నుంచి సెబి వరకు మనం పోరాటం కనుక చేయగలిగితే ప్రస్తుతం మనం నిత్యం అనుభవిస్తున్నటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో కట్టించిన ఏజెంట్ను మాకు కంపెనీతో సంబంధం లేదు, లోధా కంపెనీతో సంబంధం లేదు, సెబితో సంబంధం లేదు, మీరే విధంగా అయితే కట్టించారో అదే విధంగా మీరు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మీరే ఇవ్వాలని చెప్పి ప్రతినిత్యం ఏజెంట్ మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి దాడుల నుంచి ప్రత్యామ్నాయం కావాలి, అదేవిధంగా పరిష్కారం కావాలని చెప్పి మేము మా కార్యాచరణను కూడా ప్రారంభించడం జరిగింది సార్. ఆ కార్యాచరణను కూడా మిత్రులందరికీ ఒక 2 నిమిషాల్లో సమయం ఇస్తే నేను తెలియపరుస్తాను. అదేవిధంగా మీరు తదుపరి మీ యొక్క సజెషన్స్ కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా మా యొక్క ప్రణాళిక ఏంటంటే ప్రతి గ్రామంలో భారతదేశంలో చిన్న కుగ్రామం కానివ్వండి, ఒక గూడెం కాని, ఒక తండ కానివ్వండి, ప్రతి కస్టమర్స్ ఉన్నారు. 100-200 మంది కస్టమర్స్ అంటే సుమారుగా భారతదేశంలో ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి మినిమం అంత ఒక్కొక్క గ్రామం నుంచి అంతమంది ప్రజలు ఉన్నప్పుడు ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రజల యొక్క బాధను ఏ ప్రభుత్వం అయినా పట్టించుకోదా? ఈ సమస్యను ఒక 6-7 సంవత్సరాలు నాంచాలనా? తొందరగా చేసే అవకాశం లేదా? అయితే మనం అనేది ఈ కంపెనీలో ఇంతమంది ఫీల్డ్ ఫోర్స్ పనిచేసారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కానీ బయట ప్రపంచానికి మనం తెలియపరచగలిగినప్పుడు మనకు చాలా తొందరగా స్పందన వస్తుందనే ఉద్దేశంతో మొదటగా మా తెలంగాణ రాష్ట్రాన్ని కనుక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 33 జిల్లాలు ఉండడం జరిగింది. అయితే మేము గతంలో రాష్ట్ర కమిటీ అనేది ఉన్నది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కమిటీ ఉన్నది. అయితే ఇప్పుడు నీతిమా నాతిమా అనే విషయాలు కాకుండా పిఎస్సి కస్టమర్ అయితే చాలు, పిఎస్సిలో పనిచేసిన ఏజెంట్ అయితే చాలు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలు ఉదాహరణకు ఏపీ అనుకోండి, 13 జిల్లాలు, ఈ 13 జిల్లాల భాగస్వామ్యంతో రాష్ట్ర కమిటీని మనం అప్డేట్ చేసుకోవాలి. అదేవిధంగా మా తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే జిల్లాకు ఒక 5 చొప్పున సుమారు 100 మందితో స్టేట్ కమిటీని ప్రయత్నంలో ఉన్నాం. ఆ తర్వాత మేము జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒక జిల్లాలో చూసినట్టయితే సుమారుగా 15 మండలాలు 20 మండలాలు ఉండడం జరిగింది. ఒక మండలానికి ఒక 2 చొప్పున 15 మండలాలు ఉన్నట్టయితే 15x2 అంటే ఒక 30-40 మంది తోటి జిల్లా కమిటీ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా
ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఏజెంట్ ఉండడం జరిగింది. దయచేసి మాట్లాడొద్దండి ఒక నిమిషం. ప్రతి గ్రామం నుంచి ఒకరిద్దరు భాగస్వామ్యం ఉన్నది. ఆ ఉన్నటువంటి ఏజెంట్లు ఎంతమంది ఆ మండలంలో ఉన్నారో వాళ్ళందరినీ కలిసికట్టుగా ఒక మండల కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మనం రాష్ట్ర అసోసియేషన్ నుంచి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ ఈ మూడు కమిటీలను కనుక మనం పక్కగా ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, మనకు వచ్చే లాభాలు ఏంటంటే మనం ఒక కార్యాచరణ కనుక పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో మనం ఏ కార్యక్రమం చేసినా ఏకకాలంలో చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఒక ఖాతాదారుడు ఉన్నాడు, ఉదాహరణకు నేను ఒక పల్లెటూరులో ఒక జిల్లాలో ఒక మండలంలో ఒక గ్రామం ఉన్నది, నా గ్రామంలో నేను 40 మందితో కట్టించిన, 100 మంది కస్టమర్తో పెట్టుబడి పెట్టించిన అనే డేటా నా దగ్గర ఉన్నది. నాతో దయచేసి మాట్లాడదాం. నాతో పాటు ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఏజెంట్ కూడా ఆ విలేజ్ లో ఉండడం జరుగుతుంది. ఆ ఏజెంట్స్ అందరూ కలిసి ఆ అయితే మనం ఒక డేటాను కనుక తయారు చేసినట్టయితే ఇప్పటి వరకు తెలంగాణలో ఎంత మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. అదే విధంగా ఆంధ్రాలో ఈ మీ పూర్తి ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది ఉన్నారంటే కూడా ఎవరు కూడా చెప్పలేము ఖచ్చితంగా ఇంత ఫిగర్ ఉందని చెప్పి. అయితే మనం మనకున్న ఏజెంట్స్ తోటి టోటల్ డేటాను కనుక మనం రాసి పెట్టినట్టయితే మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ మండలంలో సుమారుగా ఒక 15 మండలాలు ఉన్నట్టయితే ఒక్కొక్క గ్రామంలో ఒక మండలంలో 15 గ్రామాలు ఉన్నట్టయితే ఒక్కొక్క గ్రామంలో ఎంత మంది ఖాతాదారులు అనేది మనం పేపర్ మీద రాసి ఉంటుంది. కాబట్టి ఆ డేటాను కనుక ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ముందు పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీ మన మండలంలో 3000 మంది ఇన్వెస్టర్లు ఉన్నారా, 4000 మంది ఇన్వెస్టర్లు ఉన్నారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. సార్ ఒక 100 మంది ఏజెంట్లు ఉన్న ఒక మండలంలో ఒక 5000 మంది ఖాతాదారులు ఉన్నారు, దీని మీద ఒక కమిటీ వేయడం జరిగింది, అయినా మాకు ఇక్కడ జాప్యం జరుగుతుందని తెలియపరిచినప్పుడు వాళ్ళు కొంత సానుభూతి చూపెట్టి ఈ యొక్క సమస్యను మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా మీకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా మేము అండగా ఉంటామని చెప్పి పోలీస్ స్టేషన్లో తెలియజేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం డేటాను బయట ప్రపంచానికి చూపెట్టగలుగుతామో ఆ రోజు మనకు కొంత ఉపయోగమైన ఉద్దేశంతో మేము ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా సార్ మా యొక్క కార్యాచరణ కూడా ఏంటంటే మొదటగా మనకు మండలాలు టార్గెట్, ఒక మండలంలో ప్రభుత్వ యంత్రాంగం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అయితే ఈ ముగ్గురికి కూడా వినతి పత్రాలు ఇవ్వాలి. ఈ వినతి పత్రాలు ఏ విధంగా ఇవ్వాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఏకకాలంలో మనం ఆ వినతి పత్రాలు ఇవ్వాలి ఒకే సమయంలో. దీనివల్ల ఏంటి ప్రయోజనం, కొంతమంది మిత్రులు అడగడం జరిగింది మీకు ఇవ్వాల్సింది సెబి లోధా కమిటీ ఇవ్వాలి, నువ్వు పోలీస్ స్టేషన్లో వినతి పత్రం ఇస్తే నీకేం లాభం అని అడగడం జరిగింది. అయితే ఈరోజు మనం కట్టించింది పిఎస్ఎల్ కంపెనీ, డబ్బులు ఇచ్చేది సెబి వాళ్ళు, మరి ఈరోజు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు ఎందుకు మన మీద ఒత్తిడి చేస్తున్నారు, మండలంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎందుకు మన మీద ఒత్తిడి చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు మన మీద ఒత్తిడి చేస్తున్నారు అంటే ఇక్కడ మనకు ప్రత్యామ్నాయం కావాలంటే ఏంటంటే మన బాధను అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఎప్పుడైనా ఒక ఏజెంట్ మీద ఒక కస్టమరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ స్టేషన్కి వెళ్ళగానే ఆ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఈ యొక్క సమస్య లోధా కమిటీ అంటే భారతదేశ వ్యాప్తంగా ఉందండి, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, దీని మీద ఒక కమిటీ వేసిరు, దీని గురించి మాకు పూర్తి డేటా తెలుసు, కాబట్టి మీరు ఇబ్బంది పడకండి, మీకు డబ్బులు వస్తాయి కానీ కొంచెం డిలే పడుతున్నది, డబ్బులు మాత్రం మీకు వస్తాయి అని చెప్పి అక్కడ పోలీసు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వినతి పత్రాలనే కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది. ఇది మొదటి కార్యాచరణగా మనం మొన్న ఈ నెలలో 10వ తారీఖు అంటే ఫస్ట్ ఒక మొదట ఒక జిల్లానే ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం, అది వికారాబాద్ జిల్లా. ఆ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ జిల్లాతో పాటు మహబూబ్ నగర్, యాదాద్రి జిల్లాలలో కలిపి ఒక 40 జిల్లాలలో ఏకకాలంలో మేము ఆ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత మన పైన ఉన్నటువంటి సీనియర్స్ కూడా అప్పటి వరకు అందరూ కూడా ఏంటంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నా కానీ ఏదో జరుగుతుంది, ఏదో చేస్తున్నారు అనే ఉద్దేశంతో స్పందించి ఈ జూమ్ మీటింగ్స్ కానీ సీనియర్స్ అందరూ అందుబాటులోకి రావడం జరిగింది. మేము ఈ కార్యక్రమానికి నాంది పలికినాం కాబట్టి ఈ రోజు కొంత స్పందన అనేది రావడం జరిగింది. ఈ రోజు ఇచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లా యొక్క స్పందన ఏంటంటే అక్కడ ఖాతా ఏజెంట్స్ అందరూ కూడా కొంత ధైర్యంగా ఉన్నారు.
అంటే వాళ్ళకు ఒక ఉపశమనం దొరికింది. రెండవది ఏంటంటే ఖాతాదారులకు కూడా ఒకటి, మా కోసం మా ఏజెంట్స్ కొట్లాడుతున్నారు కాబట్టి మాకేమో న్యాయం జరిగే అవకాశం ఉందేమో అని కూడా కొంత పబ్లిక్ కూడా అవగాహన రావడం జరిగింది. అదే విధంగా ఒక నెల రోజులు అంటే 20-25 రోజులు మనం విరామం ఇచ్చి మన ఒక ప్రణాళిక మన ఒక కార్యాచరణ ఏంటంటే మన యొక్క టార్గెట్ డివిజన్ ఎంచుకునే ఆలోచనలో మేము ఉండడం జరిగింది. ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ పోలీస్ అధికారి పై సిఐ ఆ పైన ఉన్నటువంటి ఏసీపీ గారు కావచ్చు, డీజీపీ మన డిఎస్పీ గారు కావచ్చు, ఆ యొక్క జిల్లా పరిధిలో ఆ యొక్క కమిషనరేట్ పరిధిలో ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఆర్డీఓ గారు కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. వారికి కూడా ఏంటంటే మనం ఒక వినతి పత్రం ఇస్తాం. ఆ వినతి పత్రం ద్వారా ఏంటంటే మరొకసారి మన నివేదికను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, మన యొక్క బాధను వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఏదన్నా సీరియస్ గా ఏజెంట్ల మీద సమస్య వచ్చినప్పుడు ఎస్ఐతో కానప్పుడు ఏసీపీ దాకా వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇది మా దృష్టికి వచ్చిందండి, దీని మీద లోతైన విచారణ చేసినాం, మీకు న్యాయం జరుగుద్ది, ఏజెంట్ మీద దాడులు చేస్తే మీకు ప్రయోజనం ఏమి ఉండదు, ఇది లోధా కమిటీ పరిధిలో ఉందని చెప్పి డిపార్ట్మెంట్ తరపున వాళ్ళు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సమస్య వచ్చిన రోజే మనం బోధ పోవడం కంటే సమస్య రాకముందుకే సమస్యను గమనించి ముందస్తుగా మనం ఇస్తే కొంత మనకు ఉపశమనం జరుగుతుంది ఒక ప్రణాళిక. దీంతో పాటు ఆ తర్వాత మనకు ఉన్నటువంటి టార్గెట్ జిల్లా హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మన యొక్క వినతి పత్రం. ఆ రోజు మనం జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు, ఆ మండలాల్లో ఉన్నటువంటి ఖాతాదారుల సంఖ్య ఎంత అనే అమౌంట్ ఇదంతా పూర్తి వివరాలతో కనుక మనం ఆ జిల్లా కలెక్టర్ ఎప్పుడైతే వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నామో ఒక రాష్ట్రమే కాదండి, ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉదాహరణకు దక్షిణ భారతదేశాన్ని కనుక తీసుకుంటే మనం ఒక 6-7 రాష్ట్రాలు ఉండడం జరిగింది. ఈ 6 రాష్ట్రాలలో కూడా ఏకకాలంలో మనం కనుక వినతి పత్రం ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. మనం చేసేది ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా రాస్తారోక లేదు, ఎక్కడ కూడా ధర్నాలు లేవు, ఎక్కడ కూడా జై కొట్టం, కేవలం మనం ఏంటంటే వినతి పత్రం మాత్రమే ఇస్తాం. ఆ వినతి పత్రాలు కూడా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం ఏదైతే మనం అధికారం ఎంచుకుంటామో వారందరికీ కూడా ఏకకాలంలో మనం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఏ జిల్లాకి వెళ్ళినా ఆ కలెక్టర్ అదే మాట్లాడతాడు. ఆ జిల్లా కలెక్టర్ అందరు కలిపి రాష్ట్రంలో ఆ ప్రభుత్వం తరఫున ఒక మీటింగ్ పెట్టి మాకు ఆ జిల్లా నుంచి సుమారు ఒక 200 మంది ఏజెంట్ రావడం జరిగింది. వాయిస్ రావట్లేదు సుమరాజ్ గారు, వాయిస్ వస్తలేదు సుమరాజ్, మైక్ ఆన్ చేసుకో, మైక్ ఆన్ చేసుకో సుమరాజ్. మైక్ ఆన్ చేసుకో సుమరాజ్. సిగ్నల్ ప్రాబ్లం ఉందమ్మా, ఇంకెవరైనా మాట్లాడండి సార్, ఇంకోరైనా మాట్లాడండి సార్. హలో సార్, మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి. మీ పేరు ప్రసాద్ అండి, వెస్ట్ గోదావరి. సార్ మాట్లాడండి. అతంట నేను వాసల సుబ్బారావు గారు ఉన్నారు కదా సార్. హలో సార్ మాట్లాడండి, చెప్పండి చెప్పండి చెప్పండి. సంబంధించిన పితాను సుధాకర్ గారు, జేవి భాస్కర్ గారు సంబంధించిన డాక్టర్ అతంట డాక్టర్ గారు ఉన్నారు, సంజీవ డాక్టర్ గారు జూనియర్. నా పేరు ప్రసాద్ అండి. గురువు గారు సార్ మీరు కనిపించారు. నమస్తే సార్, చెప్పండి. ఏం లేదు సార్, అదే ఏంటంటే ఎక్కడికక్కడ చాలా ప్రాబ్లమ్ గా ఉన్నది సార్, మీకు తెలియదు ఏం కాదు. కొంతమంది అంటే నా వరకు నా పరిధిలో వచ్చిన అవగాహన ఏంటంటే ఇప్పుడు సెబీ వాళ్ళు ఖచ్చితంగా పాన్ కార్డు కావాలి, లేకపోతే అవి ఉండాలి, అవి ఉంటేనే అవి ఆన్లైన్ లో అప్పుడు ఆ టైం ఇచ్చారు కదా సార్, ఆ టైం సబ్మిట్ చేయలేనటువంటి వాళ్ళు ఒక మాదిరిగా చదువుకుని పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా పాపం చాలా మంది, 5,000, 4,000, 3,000 బిలో 10,000 కట్టిన వాళ్ళు చాలా మంది అది అప్డేట్ చేసుకోలేకపోయారు. వాళ్ళు ఇచ్చినటువంటి టైం ని వాళ్ళ తర్వాత వాళ్ళు 3 నెలలు 4 నెలలు పెంచారు కూడాను.
సద్వినియోగం చేసుకోలేక వాళ్ళకి చదువు లేక తర్వాత ఇంకో విషయం ఏంటంటే దీన్ని ఆధారం చేసుకుని గతంలో దీన్నే మన జీవిత పరమావధిగా భావించి దీనిలోనే మన సీనియర్స్ బాటలో నడవాలి అనే భావంతో చాలా మంది వెళ్లేరు. అయితే పరిస్థితులు తారుమారు అవడం కాలం యొక్క విధానం వల్ల ఏంటంటే వాళ్ళ జీవనోపాధి వాళ్ళ భార్య పిల్లలను పోషించుకోవాలనే భావంతో పొట్ట చేతులు పట్టిన తలో జారికి వెళ్ళిపోవడం జరిగింది సార్. నేను అదే ఆ రకంగా ఉండడం నేను ఒకనండి ఆ బాధితుల్లో. అయితే నా వరకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు డబ్బులు కట్టినటువంటి కస్టమర్ అకౌంట్ పరంగా పిఎస్సిఎల్ సంబంధించిన దాంట్లో ఎంత అమౌంట్ కట్టాడు, 10 రూపాయలు కట్టాడా, 10,000కి 100 కట్టాడా, 2,000 కట్టాడు, అందులో రికార్డెడ్ గా ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా ఆ కస్టమర్లు కొంతమంది చనిపోయారు కూడా అండి, నామినీలు కూడా కొంతమంది చనిపోయారు ఇంట్లోను. నా సలహా అయితే ఆ పాన్ కార్డు సిస్టమ్ లేకుండా 5,000, 3,000, 4,000, 10,000 ఇప్పుడు లేదు వాళ్ళకి పాన్ కార్డు సిస్టమ్ పెట్టకుండా మామూలుగా ఆలోచన అది చాలా మంది కొంతమంది ఏంటంటే నువ్వు ఇస్తావా వస్తావా అని కొంతమంది నాకు సంబంధించి ప్రసాద్ గారు సార్ 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 చెప్పండి సార్ హలో చెప్పండి సార్. సార్ ప్రసాద్ గారు మీరు చెప్పిన మీరు చెప్పినటువంటి విషయాలు అన్ని కూడా జరగాలంటే ఒకే ఒక విషయం సార్ సార్ ఎందుకంటే ఇప్పటి వరకు మన అందరికి తెలుసు పాన్ కార్డ్ ప్రాబ్లం ఉంది, డెత్ క్లైమ్స్ ఉన్నాయి, ఎకానమిక్ ప్రాబ్లం ఉంది, పేరు తప్పినట్టు పడ్డటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని విషయాలు తెలుసు మనకి. కానీ ల్యాండ్ అలాట్మెంట్ విషయం నా వాయిస్ వినిపిస్తుందండి వినిపిస్తుంది కదా. ఒక విషయం ఏంటంటే ఫస్ట్ ప్రధానంగా ఒకటి ఏంటంటే సెబీ గవర్నమెంట్ ముందు కదలాలి, అది కదిలి సార్ అది కదిలితేనే మన సమస్యలకి మన ప్రాబ్లమ్స్ కి క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు సెబీ గవర్నమెంట్ కదలాలి, సెబీ గవర్నమెంట్ కదలాలంటే ఒకటి మనము గ్రామ స్థాయిలో స్వామరాజు గారు చెప్పినట్టుగా నేను ఒకటే చెప్తున్నా సార్, ఏదో సుబ్బారావు గారు చేశారా లేదంటే అక్కడ శ్యామరావు గారు చేశారా అనేది కాదు, టోటల్ యావత్ మొత్తం భారత్ చేతనే ముందు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే పెరల్స్ కస్టమర్లుగా ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు కదలాలి. అది కదలాలంటే గవర్నమెంట్ దృష్టికి మనం వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలంటే గ్రామ స్థాయి నుంచి నేను ఒకటే చెప్తున్నా సార్, ఎందుకంటే వాళ్ళు అక్కడ వికారాబాద్ లో నాంది పలికారు, అదే విధంగా మనం కూడా ఒక రోజంటూ అనుకుని గ్రామ స్థాయిలో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, మండలం వైడు ముందు ప్రతి మండలంలో పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ కి ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీసులకి ఈ యొక్క మండలం సంబంధించి ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు, పెరల్స్ పరంగా కట్టారు, చాలా మంది ప్రాబ్లమ్స్ పడుతున్నారు, ఏజెంట్ల మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎంతో మంది కస్టమర్స్ చనిపోయారు, ఏజెంట్లు కూడా చనిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ప్రతి మండలం సైడ్ నుంచి ఒక జిల్లా తీసుకున్నట్టయితే కొన్ని మండలాలు ఉన్నాయి, ఆ మండలంలో కొన్ని పంచాయతీలు ఉన్నాయి, అలాగే మన 13 జిల్లాల నుంచి కూడా, అలాగే అక్కడ 30 జిల్లాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కలిపి ఒకే రోజున ఎప్పుడైతే మనం నివేదిక అనేది సమర్పించామో ఇది ఇంటెలిజెన్సీ రిపోర్ట్ వెళ్తూ జరుగుతుంది, తద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను కోరుకునేది ఏంటంటే ముందు ఇక్కడ చాలా మంది ఏంటంటే భయపడుతున్నారు, కరోనా వచ్చింది బయటికి రావాలంటే భయపడుతున్నారు కాదని నేను అనట్లేదు, కానీ ఒకటి ఏంటంటే మనం ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి జస్ట్ 1 అవర్ సరిపోతుంది, మార్నింగ్ 10 గంటల లోపు మనకి టైం అనేది ఇచ్చారు. ఎంతమంది ఉంటారు మహా అయితే 50 మంది 100 మంది ఉంటారు ఒక మండలం సైడ్ నుంచి, ఒక వినతి పత్రం తయారు చేసుకుని మనం అంటూ తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం సైడ్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక రోజు అనుకుని ఆ ఒక్క రోజుని మొత్తం అన్ని కూడా ఒకేసారి మనం వినతి పత్రాలు అనేది ఇవ్వడం చేయాలి ఫస్ట్ నేను కోరుకునేది. రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఖాళీగానే ఉన్నారు కాబట్టి, అంటే ఖాళీ మీన్స్ ఏంటంటే ఖాళీ ఉన్నారని కాదు, ఇంకోటి ఏంటంటే నా యొక్క సజెషన్ కూడా పోస్ట్ కార్డులు అందరికీ కూడా అవైలబిలిటీ ఉంటుంది మనకి, ఇవాళ కస్టమర్ సైడ్ నుంచి కానీ ఏజెంట్ సైడ్ నుంచి కానీ పోస్ట్ కార్డు అనేది సెబీ గవర్నమెంట్కి వెళ్ళేటట్టుగా, అంటే ఎవరికి రాయాలి మన ఏపీలో ఉన్నటువంటి సెబీ గవర్నమెంట్ కి, అలాగే ముంబై అడ్రస్ అయినటువంటి దానికి, తెలంగాణ ఉన్నట్లయితే తెలంగాణ హైదరాబాద్ సెబీ ఆఫీస్ కి, అలాగే ముంబై ఆఫీస్ కి, ఇలాగా పోస్ట్ కార్డుల ద్వారా కూడా మన యొక్క నిరసన తెలియజేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం రావాలంటే ముందు గవర్నమెంట్ కదలాలి, గవర్నమెంట్ కదిలితేనే మనకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో ఆ సమస్యను మనం అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మనం ఈ యొక్క ఇవాళతో అయిపోలేదు జూమ్ మీటింగ్ అనేది ప్రారంభం, దీన్ని
మన అందరం కూడా ఒక ఉద్యమంగా తీసుకోవాలి. ఏదో ఒకరు చేస్తున్నారని సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ 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 మన టాప్ అప్లైనర్ మన టాప్ అప్లైనర్స్ అయినటువంటి శ్రీ ఎన్ఎస్ఎన్ మూర్తి గారు, పూర్ణ చంద్ర గారు, అలాగే ఆళ్ల ప్రకాష్ రావు గారు, కొండలరావు గారు, మాలేద రెడ్డి ప్రసాద్ గారు, యువి ప్రసాద్ గారు, ఇక మొత్తం టోటల్ ఏం చేతంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ లీడర్స్ కూడా అందరూ కూడా స్పందించాలని కొన్ని నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అదే కాకుండా కూడా చెప్పినట్లయితే చాలా మంది ఫోన్ నెంబర్లు మార్చేసుకుని నేను సీనియర్ అయిపోయి నేను రిటైర్ అయిపోయాను నాకు సంబంధం లేదన్నటువంటి వ్యక్తులు కూడా ఎంతమంది కనిపిస్తున్నారు ఈరోజు మార్కెట్ లో. అది నాకు చాలా మంది నోట్ అంటే కూడా నేను విన్నాను సార్. నేను వాళ్ళకి పట్టినట్టుగా ఉన్నారు. నేనేమంటానంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆ సీనియర్ మాట్లాడకపోతే వాళ్ళు కూడా రావాలి ఖచ్చితంగా బయటికి. వాళ్ళు కూడా బయటకు వస్తే ఆ రోజున నాది నాది పూచి అని చెప్పేసి అటువంటి ఏజెంట్లు కానీ సీనియర్ లీడర్ కానీ వాళ్ళు ఏరి అంటే మరి సుబ్బారావు గారు అదే సార్ ఏంటంటే నేనేమంటాను సార్ నేనేమంటానంటే సార్ ఇక్కడ ఎవరైనా సరే ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నానా చెప్పండి. హలో జోజు బాబండి నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. టాప్ లీడర్స్ గాడిది గుడ్లో లీడర్స్ తగలబాకండి తగలాడుతుంది. మేముండాం ఎదో బిండ పిలిచి ఎవరు లేరు ఇప్పుడు నా సైడ్ అందరూ సార్ ఆ పెరల కోసం గానీ గాడిది గుడ్డు కోసం గానీ ఎవరికి తెలవదు నన్ను నమ్మి కట్టారు. నా పేరు జోజు బాబు నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. అవును మేముంటాం బిల్డింగ్ లో వచ్చినాయి మా కార్లు వచ్చినాయి అబ్బో ఇంకో సంవత్సరం చెప్తే నాకు విమానం వస్తుందండి అబ్బో ఇంకో సంవత్సరం చంద్రమండలం బిండప్పులు ఇచ్చారు ఏమవుతుంది ఇప్పుడు కాదు సార్. ఈ స్థాయికి రాకముందే పట్టుకోవాలి ఈ స్థాయికి. హలో సార్ చెప్పండి చెప్పండి. అనిపించింది అదే సార్ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద అమౌంట్లు కట్టినప్పుడు అమౌంట్ పెద్దదా చిన్నదా ఏదైనా ఒకటే సార్. ఎవరిదైనా రూపాయి అనేది వాళ్ళు కట్టిన రూపాయి 10 లక్షలు కోటి రూపాయలతో సంబంధం వాళ్ళ భావం వాళ్ళకి అంతే. ఎవరి రూపాయలు అంతే కదా సార్. నా వరకు నేను కస్టమర్స్ కొంతమంది కస్టమర్స్ కి నేను వేళ ఓపెన్ గా మీటింగ్ లో నేను మీకు మీ ముందు నేను గతంలో నేను నా కస్టమర్స్ కి చెప్పింది ఆల్రెడీ సుధాకర్ గారికి మన మా గురువు గారు డాక్టర్ గారు భాస్కర్ గారికి కూడా తెలుసు అంటే మీ వరకు రాకపోవచ్చు అప్పట్లోను నేను కస్టమర్స్ కొంతమందికి నా జూనియర్స్ తరఫున నేను ఇల్లు వాళ్ళకి కూడా ఒకవేళ కంపెనీ ఇవ్వకపోతే నేను ఇస్తాను నాకున్నది అమ్మాయినా నేను ఇస్తానని నేను చాలా మంది దగ్గర అనడం జరిగింది సార్. ఆ రోజు వాళ్ళు భరోసా ఇవ్వబడ్డాయి కదా సార్. సార్ అయితే సుబ్బారావు గారు నేనేంటంటే ఈ రోజు కొంతమంది నన్ను ప్రశ్నిస్తున్నారు ఆల్రెడీ ఛాన్స్ ఇవ్వండి ఛాన్స్ ఇవ్వండి మనిషి మాట్లాడి ఇద్దరు ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ చెప్పండి సార్. ఇందులో ఇందులో ఇప్పుడు ప్రసాద్ గారు ఇంకొకటి సార్ ఒకటి సార్ ఇప్పుడు ఒకటి సార్ ఒకటి ప్రసాద్ గారు ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏమంటారు చెప్పండి. చెప్పండి ఎన్ని సమస్యలు తెలుసు అందరికి తెలుసు. నా జూనియర్స్ అమౌంట్ కూడా ఇచ్చేసారండి ఆల్రెడీ కొంతమంది ఇచ్చేసారు. చిన్న విలేజ్ అండి అర్థమూరు అనే గ్రామం రెడ్లు ఎక్కువగా ఉన్న ఏరియాలో ఒక ఇంటిలో ఇద్దరు తోటుకోడలను నేను జాయిన్ చే మాట్లాడుతున్నాను సార్ నేను సార్ 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 నా పేరు నెల్లూరు మాట్లాడుతున్నాను కేరళ కనపర్తి రఘుబాబు గారి టీం అండి నేను చెప్పండి. మీరు వచ్చి చాలా గొడవలు చేస్తున్నారు అందరుకున్నాయండి అందరుకున్నాయండి కొంచెం వరకు మీరు ఆఫ్ చేస్తే లేదని మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు. దాని గురించే కదా వాళ్ళంతా ప్రయత్నం చేస్తుండేది. అది సార్ లేదంటే అట్లా ఆకాడికి మీకు షుపాల్ సిడిపి పేశారు కదా సార్ అడ్వైజ్ ఇవ్వండి సార్. ఎవరన్నా ఉంటే ఎట్లా చేస్తా బాగుంటుందో అడ్వైజ్ ఇవ్వండి. చెప్తున్నా సార్ చెప్పండి సార్. గురువు గారు నమస్తే సార్.
నా వరకు నా అడ్వైజ్ ఏంటంటే మీలాంటి ఆదర్శంగా మీలాంటి పెద్ద నాయకుల్ని ఆదర్శంగా తీసుకుంటుంది మేము రావడం కూడా మీలాంటి పెద్ద నాయకుల ద్వారానే మేము వచ్చామండి మీలాంటి వాళ్ళ ద్వారానే. ప్రసాద్ గారు నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చారనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు జరగవలసినటువంటి కార్యాచరణకు సంబంధించి ఏ విధంగా ఎదురుకెళ్తే బాగుంటుంది చెప్పండి అంతే. తెలియలేదు తెలంగాణ ఏరియాలో అయినా వాళ్ళందరూ చెప్పినట్టుగా మంత్రి కృషి మనం చేసి మండల గ్రామ స్థాయి మండల స్థాయి ఆ పరిధుల్లో మనం చేయవలసిన యాక్టివిటీ ఏమైతే ఉందో అందరూ నడుము బిగించి 10 మంది కలిసి 10 చేతులు 10 కాళ్ళు కలిసి మనం ఏం చేయాలనేది చెప్తే దానికి నేను రెడీగా ఉంటానని నా టీమ్ ను కూడా నేను తీసుకొస్తానండి. అది మనకు కావాలి అది అంతే. ఇది ఇదే మాటని జూనియర్ ఫార్ముల కోట్లో ఒక జూనియర్ చేస్తున్నారు సార్ మా పరిస్థితి. సుబ్బారావు గారు అంటున్నారు సార్. హలో సుబ్బారావు. హలో సార్ ఒక్కరు మాట్లాడండి. దామోదర్ మాట్లాడుతాను సార్. రామరావు చెప్పండి సార్. ఇప్పుడు చామరావు గారు నేను కూడా మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి. ఇంకొకటి సార్ ఒక్క నిమిషం నాకు ఛాన్స్ ఇస్తారా సార్? ఒక్క నిమిషం సార్. హలో సార్ హలో సార్ ఇదే సరిపోతుంది. అనవసరం మధ్యలో మాట్లాడకండి. ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? సీనియర్స్ ఏదైనా మాట్లాడతారు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఊరికే మధ్యలో అందరికున్న ప్రాబ్లమ్స్ అవి. నాకు ఒకసారి హోస్ట్ నాకు ఇవ్వండి. ఒకవేళ మెంబర్స్ కట్ కాకుండా హోస్ట్ ఇవ్వండి. ఏం పేరుతో మీరు? ప్రసాద్. నా పేరు ఏం పేరుతో సార్? ఉమ్మలేటి ప్రసాద్. ప్రసాద్ ఉమ్మలేటి అని ఉంది. మీరు ప్రసాద్ గారు మీరు అన్వీట్ చేసుకోండి సార్. వస్తారు మీకు ఇట్లా కాదు కాదు హోస్ట్ ఇస్తే ఏమైందంటే ఇస్తే మనకి ఈ టైం అవుట్ కాకుండా ఉంటుంది. ఓకే ఓకే సార్. అలాగే సార్ అట్లాగే ఇంకా ఇంకా మెంబర్స్ కూడా పెరగొచ్చు అనుకుంటాం మేము చూద్దాం. అవునవును అవును సార్. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే నమస్తే. 500 దాకా యాడ్ కావచ్చు. ఓకే ఓకే సార్. అలాగే సార్ సార్. ప్రసాద్ ఉమ్మలేటి అని ఉంది శ్యామరారు. అప్పుడు పెరుగుతున్నారు కదా సార్? అంటే మళ్ళీ మార్చాలి అండి. అంటే కనపడి అర్థం కావట్లేదు ఇందాక ఏ ప్రసాద్ వెళ్ళిపోయింది మీ పేర్లు. ఇప్పుడు కాదు కాదు పల్స్ అని ఉంది కదా ప్రసాద్ అని పెట్టి. అదే పల్స్ అంటే రెండు నిమిషాలు మాట్లాడతా. దొరకలేదా శ్యామరారు? ఒక్క నిమిషం ఇస్తున్నాను సార్. మీటింగ్ లేదా కానీ సెట్ అవుతాం. సార్ మీకు వచ్చేసింది చూడండి. రైట్ రైట్ ఓకే మీకు వచ్చేది చూడండి. హలో హలో సార్. యా
ఆయన తిన్నా 100 కంటే పెరగట్లే అందరు చూసి వినిపిస్తున్నారు అయ్యా మాట్లాడండి స్వామి గారు నా పేరు చెప్పమ్మా రామ్మూర్తి మాట్లాడుతున్నా సార్ హలో హలో సార్ వినపడుతుందా నెల్లూరు నుంచి మాట్లాడతాను సార్ నేను కనపర్తి రావుబాబు గారు టీం సార్ మాది ఇక్కడ కస్టమర్స్ చాలా రచ్చ చేస్తున్నారు సార్ ఇళ్ల మీదకి వచ్చి కర్రలతో కొట్టడానికి ఇబ్బంది అయిపోతా హలో సార్ హలో సార్ ఓకే సార్ ఒక్క నిమిషం హలో హలో సాంబయ్య గారు సార్ మాట్లాడండి నమస్తే అండి అందరికి ఓకే ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో వీళ్ళు మాట్లాడిన తర్వాత మీరు హ్యాండ్ రేజ్ చేస్తే వాళ్ళకి ఇద్దాం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది మాట్లాడండి సాంబయ్య గారు ప్రసాద్ సార్ మాట్లాడండి సార్ నేను ఏమంటున్నా ప్రసాద్ సార్ గారు చెప్పండి ఒక్క నిమిషంలో టైం ఏంటి మాట్లాడండి మీరే మీకేముంది మాట్లాడండి ఓకే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇదివరకు వాళ్ళందరూ చెప్పారు చూసాం మనం కొన్ని కొన్ని ఇబ్బందులు ఎవరెవరి కారణాల వల్ల కొన్ని చెప్పి చూసాము అదృశ్యం రావాలంటే సార్ చెప్పండి అందరూ వింటున్నారు చెప్పండి ఐశ్వర్యం సార్ ఐశ్వర్యాలు కావాలంటే అదృశ్యం కావచ్చు తప్పులేదు కానీ పెద్దలు చెప్తారంటే మదర్ దర్శ రావాలంటే మనసు ఉండాలంట మదర్ దర్శ కావాలంటే మనసు ఉండాలి ఫస్ట్ ఎందుకంటే సరే ఎవరి పని వారు ఇస్తున్నారు పై పనులు పై చేస్తున్నారు అన్మ్యూట్ చేసుకోండి అందుబాటులో వినస్తున్నారు సార్ వినిపిస్తుంది చెప్పండి ఈ మీటింగ్ అంతా మనం విన్న తర్వాత ఇవన్నీ మనం చేసిన తర్వాత రేపు పొద్దున గ్రౌండ్ లో జూనియర్ పరిస్థితి ఏంటి అని నా ఉద్దేశం ఎందుకంటే దాని గురించి గ్రౌండ్ లో ఉన్న అదే గ్రౌండ్ లో ఉన్న జూనియర్ అన్మ్యూట్ చేసుకోండి మనందరం సీనియర్ ఎంతో మంది ఇప్పుడు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ చాలా మంది సీనియర్ ఉన్నారు రెడ్ కార్పెట్టుకున్నాం పూలు తెలుపుకున్నాం మీటింగ్ చెప్పాము మేము ఉన్నాం బయట కానీ మనందరం కలిసి వాళ్ళకి చెప్పాము ఈ రోజు ఎంతమంది జూనియర్లు కనబడుతున్నది ముఖ్యం ఎంతమంది గ్రౌండ్ వర్క్ చేస్తున్నది ముఖ్యం ఎందుకంటే ఎందరో తల్లు ఎందరో బిడ్డలు ఎందరో అమ్మ అక్కలు చెల్లెలు పలుపు మనల్ని నమ్మి కాని మనకు సీనియర్లు అందుబాటులో ఉంటారు అని చెప్పి మనకి ఎన్నో ఆదరించి ఓదర్చి మనల్ని ఎంతో సేదరించి కూడా మనం మారినారు సార్ వాళ్ళు కానీ ఈ రోజు ఈ మహిళల పరిస్థితి ఏంటంటే గ్రౌండ్ లో ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఏంటంటే అటు భర్తతో ఇబ్బంది మారికిన్న కష్టంతో ఇబ్బంది చుట్టాలకు ఇబ్బంది ఎక్కడ దిక్కుతో పరిశ్రమలు ఉన్నారు సార్ అయితే అదేంటంటే ఇక్కడ నుంచి మనం అందరం కలిసి ప్రతి ఒక్క జూనియర్ కు అందుబాటులో ఉంటే జూనియర్ అందరు అన్ని ప్రసారం చేస్తాం అన్ని ప్రసారే కాదు కదా ప్రసారం ఇంకా ప్రసారం చాలా మంది ఉన్నారు కదా ఎవరు బాధ్యత నిర్వహించాలి కదా మీకు తెలుసు ఎన్ని జరుగుతున్నాయో ఎంతమంది చేస్తున్నారో ఎన్ని అర్థనాదాలు జరుగుతున్నాయో ఎన్ని గొర్రెలు జరుగుతున్నాయో ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో మీకు తెలుసు చెప్తున్నారు అన్న కాదు తెలుసుకోండి వాటర్ గ్రౌండ్ కట్టి తెలుసుకోండి దయచేసి నేను ఏమంటున్నానంటే ఆ రోజు మనం అందరికి హామీ ఇచ్చాం ఈ రోజు కూడా మీరు వాటి చెప్తాను మనందరం పనిచేస్తాం
ఎవరి వేల వాళ్ళు పండిస్తున్నారు. తాను ముఖ్యంగా రేపు పొద్దు నుంచి గ్రౌండ్ లో ఎజర్ నుంచి ఇన్స్పెక్టర్ రాక వాళ్ళందరికీ అడుగుట్లో ఉండి ప్రతి ఒక్కరు ఆదేశం ఇవ్వండి. మీ జూనియర్లు కానీ మా జూనియర్లు కానీ ప్రతి ఒక్కరు ఎవరి బాధ్యతలకు అప్పచెప్తే ఇటు జూనియర్లకు అందుబాటులో ఉంటారు. ఎవరు చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు కానీ ఫస్ట్ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది తెలుసుకొని మీరు ఒక్క నిమిషం దీనిలో మన శ్యామరావు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సుబ్బారావు గారు దీనిలో మన ఇంకెవరు సీనియర్స్ ఎవరు ఉన్నారంటే సీనియర్స్ అందరూ అన్ని అన్మ్యూట్ చేస్తే ఒకసారి మాట్లాడుతూ ఉంటారు అంటే వింటా ఉంటారు ఏదైనా సజెషన్ ఉంటే చేస్తారు. సుబ్బారావు గారు అన్మ్యూట్ చేసుకున్నారా మీరు వాసన సుబ్బారావు గారు సీనియర్స్ ఎవరున్నారండి కొద్దిగా ఒకసారి చెప్తే సీనియర్స్ ఎవరున్నారు హ్యాండ్ రైజ్ అన్న చేయండి. సీనియర్స్ చెప్తే సీనియర్స్ వరకు ఉంటారు మాట్లాడతారు పోనీ అందరు ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది కదా. వరదరాజు గారు సుధాకర్ గారు ఒక ఆయన ఉన్నారు కొద్దిగా హ్యాండ్ రైజ్ చేయమంటారా. సార్ ఒకటి మన దాంట్లో అంటే మొత్తం రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మైక్ అన్మ్యూట్ చేయడం జరుగుతుంది సార్. ఎవరండి వీరి పేరేంటో ఉమాదేవి ఉదయరాజు గారు కొద్దిగా హ్యాండ్ రైజ్ చేయండి సార్. అట్లే సుబ్బారావు గారు అంటే దీనిలో సింబల్ వస్తుందండి హ్యాండ్ రైజ్ చేస్తే మనకు అది ముందుకు వస్తుంది అనమాట పేరు. హృదయరాజు గారు ఉన్నారండి ఫస్ట్ మాట్లాడారు ఆయన సుబ్బా ఓకే నిర్భతం గారు అన్మ్యూట్ అయినట్టున్నారు కదా. ఇంకెవరున్నారండి సీనియర్స్ జీవి రైట్ హలో హలో మాట్లాడు సభ గారు మాట్లాడండి సభ గారు మాట్లాడండి సార్. అదే నేను ఏమంటున్నా అంటే పూల స్టేజ్ లో కానీ గ్రౌండ్ లో కానీ మార్కెట్ లో కానీ చాలా వర్ణాతీతంగా ఘోరంగా పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం గ్రౌండ్ కూడా మనం దృష్టి పెట్టడానికి ప్రయత్నించడం అంటున్నాను. అదే కరెక్ట్ అండి కరెక్టే దానికోసమే ఈ కార్యక్రమం దానికోసం కదా సభ గారు ఇప్పుడు దానికోసం కదా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తూ అంటే మనకి తరిచిన తర్వాత అరే ఇప్పటికైనా నేను అనేది ఓకే ఇప్పటికైనా చేస్తున్నందుకు మనకి ఏంటంటే ఒక ఒక ముందు మంచి కార్యక్రమం కదా పరిణామం మంచిది కదా. అయితే ఫర్దర్ గా ఏం చేయాలనేది మాట్లాడుకుంటే బెటర్ అట్లా ఫర్దర్ గా ఏంటంటే మనం ఏం చేస్తే బెటర్ ఎట్లా చేస్తే బెటర్ సజెషన్స్ కానివ్వండి అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఇవన్నీ కూడా వివరిస్తే కొంత బాటం లెవెల్ ఏంటంటే వాళ్ళకి ఒక ఒక ధైర్యం కావచ్చు ఒక దిశ నిర్దేశం చేసిన వాళ్ళు అవతం కొంత దాంతో ఏంటంటే ఒక ప్రస్తుత పరిస్థితి తెలుస్తుంది ఏం జరుగుతుందో తెలుస్తుంది వాళ్ళకి. తద్వారా ఏంటంటే కొంత వాళ్ళు కూడా కింద చెప్పే కింద కావచ్చు కస్టమర్స్ కావచ్చు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. తెలిసిన వారికి ఏంటంటే సార్ మీరు ఏదైతే సుప్రీంకోర్టు మొన్న అప్పీల్ చేశారో సుప్రీంకోర్టు ఏదైనా ప్రొడక్షన్ కోసం కానీ ఏదైనా ప్రొడక్షన్ కోసం చాలా సూపర్ నేమ్ అది వేగవంతం చేయండి అది ఏం కాలేదు అమలైకరలేదో ఒకటి రెండో ఇప్పుడు నేను చెప్పాను కదా గ్రౌండ్ లో కూడా మనం విజిట్ చేసేది ఇంపార్టెంట్ దీనికోసమే అదే ఒకటి రెండో ఏంది ఏ తున్నది ఆర్యంలో దగ్గర అధ్యక్ష కమిటీ నుంచి ఎందుకు లేట్ అవుతుంది కారణం ఏంది ఎందుకంటే 104% మాకు ఇప్పటికి మ్యాచ్ ఉంటున్నాయి 96% మ్యాచ్ రాలేదు. రేపు అటువంటి పరిస్థితి లేకుండా తొందరగా హరిద్వార్లో గవర్నర్ సుప్రీంకోర్టు మెట్టుకోవాల్సి వస్తుంది మనకు. ఎందుకోసం అంటే ఇప్పటికి కూడా రేపు మన అమౌంట్ పెరుగుతుందని సంతోషపడుతున్నాం కానీ రేపు 20 రోజులు వచ్చినా కూడా అక్కడికి 4 మెంబర్స్ వస్తాయి. రేపు ఒక నిమిషం అండి ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి మన ప్రాపర్టీస్ ఇప్పటి వరకు భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి దగ్గర 30,000 ప్రాపర్టీస్ లో కేవలం ఇప్పటి వరకు 113 ప్రాపర్టీస్ అమ్మటం జరిగింది. అది కాక ఒక ఆస్ట్రేలియాలో మనకు ఉన్నటువంటి ఒక రిసార్ట్ సంబంధించినటువంటి అది దానికి సుమారుగా ఒక 400 కోట్లు అవి రావడం జరిగింది.
అంతేగాని యాక్చువల్ గా మన ప్రాపర్టీస్ అనేటువంటిది అమ్మటం జరగలేదు. అయితే జరగట్లేదు కాబట్టి ఫండ్ అనేది లేదు కాబట్టి ఏదో మెల్లమెల్లగా జరుగుతా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏంటంటే ఆల్రెడీ అంటే లేటెస్ట్ డెవలప్మెంట్ తెలుసు, కొన్ని కొద్ది కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ రావడం జరిగింది. మొత్తం మేము టేక్ అవుట్ చేస్తాము, టోటల్ అమౌంట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మేము చేస్తాము, టోటల్ అమౌంట్ లైబిలిటీ ఎంత అవుతుందో అంత మేము చేస్తామని చెప్పనని కొన్ని కంపెనీలు ముందుకు రావడం జరిగింది. అది అయిపోతే అంటే ఈ యొక్క ఈ కరోనా అనేటువంటిది రావడం కాబట్టి కొంత ఈ బ్రేక్ అనేటువంటి జరిగింది. మేబీ ఏంటంటే సెకండ్ వేవ్ అనేటువంటిది కొద్ది వ్యాక్సినేషన్ అవన్నీ రావడం జరిగింది, కొద్దిగా మనకు కూడా ఈ యొక్క దీని మీద అవగాహన అనేటువంటి జరగడం ద్వారా కొంత నేనేంటంటే మరీ ఎక్కువ టైం ఈ కరోనా అనేటువంటి పాండమిక్ ఈ యొక్క సిచ్యువేషన్ మరీ ఎక్కువ కాలం ఉంటుందని నేను అనుకోవట్లేదు. కేవలం ఒక రెండు నెలలు మహా అయితే మూడు నెలల వరకు మనం చాలా వరకు దీన్ని మనం కంట్రోల్లో అంటే జయిస్తాం, కొద్దిగా చాలా ముందుకు వెళ్తాం అనేటువంటి ఒక ఆశాభావం అయితే ఉంది. అయితే అదే జరిగితే ఏంటంటే ఆల్రెడీ ఏవైతే వాళ్ళు ముందుకు వచ్చారో కంపెనీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకేసారి మొత్తం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క 10,000-20,000 ఈ రకంగా పోతే ఎంతకాలం పడుతుంది, ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఇప్పటికే 5-6 సంవత్సరాల్లో 10,000 కంప్లీట్ కాకపోతే ఈ 1,00,000 ఎప్పుడు కావాలి, 5 లక్షలు ఎప్పుడు కావాలి అని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు, అటువంటి ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఏంటంటే చాలా అంటే ఇంత అంటే చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి మనకేంటంటే రకరకాల కారణాల వల్ల మనకి డిలే కావడం జరిగింది. ఆ కారణాలు కూడా ఏంటంటే మనకేంటంటే ఇది ఒక పెద్ద కార్యక్రమం, ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళు కూడా చాలా పెద్ద తరాలు రావాలి, వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ వెంటనే వాళ్ళు అమ్ముకోవాలనే అంటే దృష్టి పెట్టి వాళ్ళు పెట్టుబడి అనేది పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకేంటంటే 2016లో డిమోనిటైజేషన్ అనేటువంటి రావడం జరిగింది, డబ్బు అంతా కూడా రద్దు కావడం జరిగింది. అయితే దాని ద్వారా ఏంటంటే చాలా వరకు వచ్చినటువంటి బయర్స్ ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం పెద్ద మొత్తంలో అనుకున్నటువంటి వచ్చిన వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళడం జరిగింది. ఒక 2-3 సంవత్సరాలు 2016 అంటే ఒక 2 సంవత్సరాలు దగ్గర దగ్గర దాంట్లోనే వాళ్ళు వెనకకు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ కొద్దిగా రికవర్ అవుతామని అనుకునే టైంలో మళ్ళీ జిఎస్టీ అనేది రావడం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క కరోనా అనేటువంటి రావడం జరిగింది. సో ఈ యొక్క కారణాల వల్ల కొంత డిలే కావడం జరిగింది. కానీ ఇక్కడ మనకేంటంటే మనకి ప్రధానమైనటువంటిది ఏంటంటే మన అమౌంట్ అంతా మనకు రావాల్సినటువంటి అమౌంట్ అంతా కూడా ఈ ఆస్తుల రూపంలో ఉన్నాయి, అవి అమ్మటానికి మొత్తం కూడా కార్యాచరణ జరిగింది. అయితే ఇక్కడ దాన్ని అమ్మేటువంటి ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతూ ఉంది దానికి ఈ రకరకాల కారణాల వల్ల. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో కొద్దిగా ఇది సర్దుబడితే త్వరలోనే మనకి ఏదైతే వచ్చారో పెద్ద పెద్ద బయర్స్ వచ్చారో వాళ్ళ ద్వారా మనకి పెద్ద మొత్తంలో ఫండ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకి ఒకటే మీ అందరికి చెప్పేది, ప్రతి కస్టమర్కి ఆఖరి కస్టమర్ వరకు కూడా వచ్చేటువంటి ప్రతి రూపాయికి సంబంధించినటువంటి దానికంటే ఎక్కువ చాలా ఎక్కువ మొత్తంలో ఆస్తులు ఉన్నాయి. ఎవరు కూడా ఉన్నాయా లేవా ఎందుకంటే రకరకాల మాటలు రకరకాలైనటువంటి మెసేజెస్ రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా వీడియోస్ ఇవన్నీ కూడా వెళ్తా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కొంత కొన్ని తెలిసి తెలియక చెప్పేటువంటి వాటిని మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకి ఏంటంటే మనకు కావాల్సినటువంటి దానికంటే కూడా ఎక్కువ ఆస్తులు అనేటువంటిది రకరకాల రూపాల్లో మనకు తెలియడం జరిగింది. ఆల్రెడీ ఏంటంటే మనకి గవర్నమెంట్ అథారిటీస్ చెప్పడం జరిగింది, అట్లాగే పేపర్ న్యూస్ల ద్వారా తెలియడం జరిగింది, అట్లాగే కొంతమంది మనకేంటంటే ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటప్పుడే మనకి మీడియాలో వచ్చి డైరెక్ట్ గా మీడియాలో అనౌన్స్ చేయడం జరిగింది. మాకు 75,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పనని సుమారుగా 2012-13లోనే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అట్లాగే మనం ఒక ఢిల్లీ సరౌండింగ్ లోనే దగ్గర దగ్గర ఒక 500 ఎకరాలు ఢిల్లీ సరౌండింగ్స్ లో మనకి ల్యాండ్స్ ఉన్నాయి. అయితే దాన్ని గవర్నమెంట్ మన గవర్నమెంట్ తోటి ల్యాండ్ పూలింగ్ బేసిస్ లో దాన్ని డెవలప్ చేయడానికి అప్పట్లోనే వాళ్ళు మన ఈ ప్రాబ్లం కంటే ముందే చేయడం జరిగింది. సో ఆ విధంగా డెవలప్ చేస్తే అక్కడే దగ్గర దగ్గర 30-40 వేల కోట్లు ఇంకా ఎక్కువ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది అప్పుడు చెప్పడం జరిగింది. అది కేవలం ఏంటంటే ఆ ఢిల్లీ సరౌండింగ్ లో ఉన్నటువంటిది 500 ఎకరాలు మాత్రమే. అట్లా కాకుండా భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి మనకి ఏంటంటే ఉన్న భూములు అన్నింటినీ కూడా కొన్ని భూములను సెలెక్ట్ చేసి వాటిల్లో ప్రాజెక్ట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో కంపెనీ డెవలప్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ చేసి డెవలప్ చేస్తే ఎంత వస్తుంది అనేటువంటిది ఒక అంచనా వేసుకోవడం జరిగింది. ఆ అంచనా 2015లో వేయడం జరిగింది. అయితే దాని ద్వారా అంటే మనకి ఉన్నటువంటి దగ్గర దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఉన్నటువంటి దగ్గర దగ్గర మనకి అంటే 30,000 ప్రాపర్టీస్ దగ్గర దగ్గర కొన్ని 100,000 ఎకరాలు భారతదేశంలో మొత్తంలో ఉంది. అయితే దానిలో ఏంటంటే కేవలం ఒక 7,700 ఎకరాలు సుమారుగా 8,000 ఎకరాలు అంటే 8,000 ఎకరాలు తీస్తేనే దగ్గర దగ్గర మనకేంటంటే ఒక 90,000 కోట్ల వరకు వస్తాయనేటువంటిది వాళ్ళు ఒక అంచనా వేయడం జరిగింది. అంటే దానిలో ఈ ఎక్స్పెండిచర్ ఇవన్నీ పోతే ఒక
50,000 60,000 కోట్ల పైబడే వస్తుంది అనేటువంటిది ఒక 7,000 8,000 ప్రాపర్టీస్ వస్తాయని చెప్పి వాళ్ళు అంచనా వేయడం జరిగింది. కాబట్టి మన కస్టమర్స్ కు వచ్చేది అంటే సుమారుగా కస్టమర్ కు ఉండేటువంటి లైబిలిటీ ఎంత ఉంది అంటే భారతదేశం మొత్తంలో కూడా కస్టమర్స్ కి ఎంత ఇవ్వాలి అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే మనకి ఏంటంటే 50,000 కోట్లు ఇవ్వాలి 49,000 కోట్లు ఇవ్వాలి ఇట్లా ఇవ్వాలి అని చెప్పనని అంటూ ఉంటారు. అవన్నీ కూడా అంచనాలు మాత్రమే, ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎక్కడా కూడా లేవు. అయితే ఈ రోజు మనం మనం ఏదైతే అప్లై చేసుకున్నామో అప్లై చేసుకున్నటువంటి డేటా ప్రకారం చూస్తే చాలా తక్కువ అనమాట. అయితే ఏదైతే వాస్తవంగా ఉన్నటువంటి దానిలో చాలా కొంత ఏంటంటే రిటర్న్ ఇచ్చేయడం జరిగింది. సుమారుగా ఒక ఉజ్జాయింపుగా ఒక అంచనా ప్రకారం చూస్తే ఒక 30-35,000 కోట్ల వరకు సుమారుగా మాక్సిమం 40,000 కోట్ల లోపే ఉంటుంది. అది మనకు అంత కూడా ఉండదు మేబీ, ఏంటంటే మాక్సిమం ఎక్కువలో ఎక్కువ వేసుకున్నా కూడా అంత ఉంటుంది అనమాట. కాబట్టి దానికి సరిపడా అందరికి రావాల్సినటువంటి సరిపడా డబ్బులు రెడీగా ఉన్నాయి, సారీ ప్రాపర్టీస్ ఉన్నాయి, దానికి ఇన్వెస్టర్స్ కూడా కొంతమంది రెడీగా వచ్చి ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క కారణం వల్ల కొంత డిలే, ఇంకొక మేబీ 2-3 నెలలు డిలే కావచ్చు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నటువంటి అంటే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే చాలా కంపెనీలు మనం చూసాం, అయితే కంపెనీలు ఆగిపోయేటప్పటికి ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర ఏంటంటే ఆస్తులు లేనటువంటి పరిస్థితి, మా దగ్గర డబ్బు లేదు ఇచ్చేంత డబ్బు లేదు అనేటువంటి పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చాలా కంపెనీల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీలు ఏంటంటే అదృష్టవశాత్తు ప్రాపర్టీస్ ఉన్నాయి, మన అందరికీ సరిపడా ప్రతి కస్టమర్కి సరిపడా ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే అవి అమ్మేటువంటి ప్రక్రియలో జాప్యం జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఇంకా కొంతకాలం అంటే ఎట్లాగూ ఇంతకాలం మనం చాలా ధైర్యంగా ఉన్నాం, ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇప్పటికే ఏంటంటే చాలా చాలా వరకు మనకు నమ్మకం కావచ్చు, అట్లాగే మీకు ఉన్నటువంటి అవగాహన కావచ్చు, అట్లాగే సీనియర్స్ ఇచ్చేటువంటి గైడ్లైన్స్ కావచ్చు, మీకు అందుబాటులో ఉన్నటువంటి సీనియర్స్ అందరూ కూడా అందుబాటులో ఉండటం కావచ్చు. సో దీని అంటే ఒకటే, అందరూ ఒకలాగా చేయటం అనేటువంటిది సాధ్యపడదు. కొంతమంది సీనియర్స్ ఏంటంటే బయటకు వచ్చి మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది, కొంతమంది సీనియర్స్ ఫోన్లలో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది సీనియర్స్ కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే అందరూ అందరిలాగా అంటే వాళ్ళలాగా వీలు చేయట్లేదు, వీళ్ళలాగా వాళ్ళు చేయట్లేదు అనుకోవడం అనేటువంటి అనుకోవడం అనేటువంటి పొరపాటు అది. కాబట్టి ఏంటంటే ఎవరికి తోసినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ రోజు. అది ఏంటంటే ఏదో ఒక రకంగా చేస్తా ఉన్నాం. కాబట్టి మనకేంటంటే కొంతలో కొంత ఎసులుబాటు మనకి ఉంది, కొంత ధైర్యం అనేటువంటిది ఉంది. తద్వారానే మనం ఏంటంటే అందరూ కూడా చాలా నిబ్బరంతో ఉన్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే చాలా సందర్భాల్లో చాలా చోట్ల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ సమస్య అనేది వచ్చినప్పుడు ఇబ్బందులు అనేది తప్పకుండా ఉంటాయి. అయితే సమస్యలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం చూస్తే మనకు మన కస్టమర్లు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు కొంతమంది 5 లక్షలు కట్టించుండవచ్చు, కొంతమంది 50 లక్షలు కట్టించుండవచ్చు, కొంతమంది 5 కోట్లు కట్టించుండొచ్చు, కొంతమంది 10 కోట్లు కట్టించుండొచ్చు. ఏ ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను, ఇదేంటంటే 5 కోట్లు 5 లక్షలకు ఒకళ్ళు 5 లక్షల కోసమే భయపడిపోతూ ఉంటారు, 5 లక్షలకే సమాధానం చెప్పలేకుండా పోతూ ఉంటారు, కొంతమంది మనకి 50 లక్షలకు సమాధానం చెప్పలేకపోతూ ఉంటారు, కొంతమంది 5 కోట్లకు సమాధానం చెప్తా ఉంటారు, కొంతమంది 10 కోట్లకు కూడా సమాధానం చెప్తా ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని కంపెనీలు మనం చూస్తూ ఉంటాం వాళ్ళు 100 కోట్లకు కూడా సమాధానం చెప్తా ఉంటారు. ఇట్లా మనం ధైర్యంగా నిలబడి సమాధానం చెప్పినప్పుడు వాస్తవంగా కస్టమర్ కూడా ధైర్యం ఉంటుంది, మన జూనియర్లకు కూడా ధైర్యం ఉంటుంది. అట్లాగే డియర్ ఫ్రెండ్స్ ఒకటే, ఇక్కడ నిజంగా ఏంటంటే మనం ఇటువంటి సందర్భంలోనే ఏదైతే ఇటువంటి మనకి సమస్య ఉన్నటువంటి సందర్భంలోనే అదేవిధంగా ఇటువంటి మనకి ఆపద వచ్చినప్పుడే కొద్దిగా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మన కస్టమర్లకు ధైర్యం నింపాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కూడా సరే 4 రోజుల్లో డబ్బులు వస్తాయి, ఇంకో 2-3 నెలల్లో డబ్బులు వస్తాయంటే కొంత వాళ్ళకి ఏంటంటే ధైర్యం ఉంటుంది. అయితే మనం చెప్పగలిగినప్పుడు ధైర్యం ఉంటుంది. అయితే మనం కూడా ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే మనకి ధైర్యం ఉన్నప్పుడు చెప్పగలుగుతాం. అయితే నిజంగానే కంపెనీలో డబ్బులు ఉన్నాయా, అవి వస్తాయా అనేటువంటి ధైర్యం మీకు ఉన్నప్పుడు మీరు ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అందరు సీనియర్ తరఫున, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీనియర్స్ అందరి తరఫున చెప్తా ఉన్నాను, మన ప్రతి రూపాయి కస్టమర్ కు వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా మన కంపెనీ దగ్గర ఉంది, అంతకంటే చాలా ఎక్కువ రేట్లలో మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రక్రియలో కొద్దిగా జాప్యం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా కొంతకాలం ఇదే కలిసికట్టుగా ఇదే విధంగా ధైర్యంగా ఇంకా కొంతకాలం ఉన్నట్లయితే మనకేంటంటే తప్పకుండా మనం ఏంటంటే మన కస్టమర్లకు ఇప్పించుకొని మనం ఏంటంటే ఈ రోజు ఏదైతే కస్టమరు రకరకాలుగా మనల్ని దూషించాడో రకరకాలుగా మాటలు అన్నారో, ఇంకోటి మరి ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను ఏంటంటే కొంతమంది రకరకాలుగా మాట్లాడవచ్చు, కొంతమంది తిట్టవచ్చు, కొంతమంది ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టవచ్చు. ఒకటే నేను చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే మనం నిజంగా నిజాయితీ ఉన్నప్పుడు మనం ఏంటంటే మనకి అదృష్టవశాత్తు ఒక మంచి కంపెనీ అంటే ఒక ప్రాపర్టీస్ ఉన్న కంపెనీలో మనం చేసాం,
కాబట్టి ఏంటంటే ప్రాపర్టీస్ వాళ్ళకి రేపు ఒక నాలుగు రోజులు లేట్ అయినా కూడా వాళ్ళ రూపాయలకు వస్తుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ రోజు ఏదైనా ఒక మాట అన్నా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు అంటే ఎవరైనా నిజంగా ఆ మాటలు కానీ అవన్నీ కూడా ఏంటంటే మనకు నిజంగా ఎప్పుడు తగులుతాయంటే మనం తప్పు చేసినప్పుడు అట్లాగే వాళ్ళకి ఇప్పి లేనప్పుడు. ఈ రోజు ఎవరైతే తిట్టారో, ఈ రోజు ఎవరైతే దూషించారో రేపొద్దున వాళ్ళే ఏంటంటే సరే నాలుగు రోజులు లేట్ అయినా డబ్బులు ఇప్పించాలని చెప్పి రేపొద్దున మనల్ని తలుచుకునేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా కొంతకాలం ధైర్యంగా ఉండండి. ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. మనం ఏంటంటే ఇంకా రాను మీటింగ్లలో మనకి ఏంటంటే అందరూ కూడా ఏంటంటే దీనిలో ఎక్కువ మంది మెంబర్స్ లేకపోవడం వల్ల చాలా మంది సీనియర్స్ కూడా దీనిలో జాయిన్ కాలేకపోయారు. మనం ఏంటంటే మళ్ళీ మనం త్వరలోనే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుందాం. దానిలో అందరూ కూడా సీనియర్స్ వస్తారు, అందరూ మాట్లాడతారు. అదేవిధంగా ఏంటంటే అందరూ కూడా ఎవరు కార్యాచరణ వాళ్ళు చేస్తూ ఉన్నారో అందుబాటులో ఉన్నాం, అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. సీనియర్స్ అంతా మాట్లాడుతూ ఉన్నాం, ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉన్నాం, ఎప్పటికప్పుడు అన్ని కూడా ఏం చేయాలి ఏం జరుగుతుందని అందరు సీనియర్స్ కూడా తెలుసుకుంటా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంతకాలం మనకేంటంటే ఈ అవకాశం లేదు. సో ఈ విధంగా కలుసుకునేటువంటి అవకాశం అనేటువంటిది అంటే జనరల్ గా బయటకు వచ్చి మీ మనకేంటంటే గతంలో తిరిగినట్టుగా తిరిగేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నడిచినప్పుడు అంటే తిరిగాం కానీ అంటే ఈ రోజు కూడా ఆ విధంగా తిరగాలంటే అది సాధ్యపడదు. కాబట్టి మనకేంటంటే ఒక చెడు ఒక మంచికి అన్నట్టుగా ఈ రోజు ఉన్నటువంటి సందర్భంలో మనకేంటంటే ఈ జూమ్ మీటింగ్ అనేటువంటి ఒక మంచి మనకి సాధనం మనకు అందుబాటులో ఉంది. కాబట్టి మనకు అందరు కూడా సీనియర్లు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ, ఎందుకంటే దీనికోసం ఎక్కడికో ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, ఎంతో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు తప్పకుండా వస్తారు వాళ్ళు కూడా. అయితే ఇప్పుడున్నటువంటి మనకేంటంటే ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా మనం ఫర్దర్ గా రెగ్యులర్ గా కలుద్దాం, ఉందాం, రెగ్యులర్ ఏం జరుగుతోంది ఏంటనేది చెప్దాం. అట్లాగే ఫీల్డ్ వర్కర్స్ అంటే కస్టమర్స్ కి ఇంకా మనం కూడా మన యొక్క అసోసియేషన్ ద్వారా మనకేంటంటే సుప్రీంకోర్టులో కూడా మనం వేయడం జరిగింది. ఆల్రెడీ ఏంటంటే ఈ విధంగా డిలే కావడం ద్వారా ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఎంతో నష్టం జరుగుతూ ఉంది. సో మనకి కస్టమర్లకి రకరకాల ఏవైతే కారణాలు రకరకాల వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, అవసరాలకి పనికిరానప్పుడు వాళ్ళు దాచుకున్నటువంటి ఈ డబ్బులకు అర్థమే లేదు కాబట్టి త్వరగా చేయాలని చెప్పి మనం సుప్రీంకోర్టులో కూడా మనం వేయడం జరిగింది. ఫిబ్రవరిలో 25th February మనం కస్టమర్స్ అసోసియేషన్ ద్వారా, అదేవిధంగా 17th February మన ఫీల్డ్ వర్కర్స్ అసోసియేషన్ ద్వారా రెండు రకాలు కూడా మనం వేయడం జరిగింది. ఎందుకంటే మనం ఒక ఊళ్ళో ఉన్నటువంటి ఒక ఏజెంట్ అతను ధైర్యంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కస్టమర్లందరూ ఈ పెట్టేటువంటి ఇబ్బంది ఆయన తట్టుకోలేక ఊరి నుంచి అతను వెళ్ళిపోవడం జరిగింది అనుకోండి, ఆ కస్టమర్ కి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. ఆ విధంగా ఏం జరుగుతుంది, ఏ విధంగా ఏం చేయాలనేటువంటి వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మనకేంటంటే వాళ్ళకి ధైర్యంగా చెప్పాలి కాబట్టి, అతనికి ధైర్యం ఇవ్వాలి కాబట్టి మనం ఫీల్డ్ వర్కర్స్ మనకి భద్రత కోసం మనం సుప్రీంకోర్టులో ఒక కేసు వేసాం. ఎందుకంటే దీనిలో ఏజెంట్లు చేసినటువంటి వాళ్ళ పట్టం గడవడం కోసం, వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం వాళ్ళు దీనిలో పనిచేశారు. కానీ అంతేగాని మోసం చేసింది ఏం లేదు, కంపెనీ కట్టించారు, కంపెనీ ఉంది, అట్లాగే దానికి అథారిటీస్ అన్ని ఉన్నాయి, అమ్మేటువంటి ప్రక్రియ జరుగుతుంది, ఇచ్చే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మన కస్టమర్లు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు అనేటువంటి ఒక పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంలో ఆయన కూడా ఒక ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆయన కస్టమర్ ఎవరైనా వచ్చి ఆయన ఇబ్బంది పెడుతుంటే, ఎందుకంటే ఒక ఊళ్ళో ఒక 20-30 కస్టమర్స్ ఉంటారు, ఎవరో ఒకళ్ళ ఇద్దరు కస్టమర్స్ గట్టిగా ఒత్తిడి చేసి గట్టిగా అతను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అయితే ఒకరి కోసం ఇద్దరు కోసం ఆయన బయటకు వెళ్ళిపోతే ఆయన తట్టుకోలేక ఇక్కడికి వెళ్ళిపోవడం ఏదన్నా జరగడానికి జరిగినట్లయితే మిగతా వాళ్ళందరికీ సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి అతను ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అతనికి ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన సుప్రీంకోర్టు ద్వారా ఒక ఆర్డర్ మనం తేవడానికి మనం త్వరలోనే మనకి వచ్చే అవకాశం ఉంది. మేబీ మనకేంటంటే ఈ సమ్మర్ ఈ సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టుకి, అది మనకి 27th మనకి జూన్ వరకు ఉన్నట్టున్నాయి, నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు. సుప్రీంకోర్టు స్టార్ట్ కాగానే మనకి అతి త్వరలో దాన్ని ఆర్డర్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. తద్వారా ఏంటంటే అదేంటంటే కస్టమర్ నుంచి తప్పించుకోవడానికి కాదు పడే ఫ్రెండ్స్, అదేంటంటే కస్టమర్ల కోసం నిలబడటం కోసం. దాని ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్ కో ఎక్కడికి వెళ్ళి సార్ ఈ విధంగా జరుగుతోంది, ఈ విధంగా కస్టమర్ల కోసం మేము నిలబడున్నాం ఇప్పించడం కోసం, అయితే కొంతమంది ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, కొద్ది నాలుగు రోజులు ఆగితే మేము అందరికీ కూడా ఇప్పించే పరిస్థితి ఉంటుంది, కొద్దిగా నాలుగు రోజులు ఓపిక పట్టమని చెప్పండి, మాకు ఈ విధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉందని చెప్పి ఒక మనమేంటంటే ఒక వెసులుబాటు కోసమే దాన్ని తీసుకుంటున్నాం, తప్పితే ఏదో కస్టమర్ దగ్గర నుంచి ఎస్కేప్ కావడం కోసం కాదు మై డియర్ ఫ్రెండ్. దయచేసి ఎవరు కూడా ఆ విధంగా దాన్ని ఉపయోగించుకోవద్దు. దాన్ని ఏంటంటే కేవలం మన భద్రత కోసం, కస్టమర్కి ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం, వారి కోసం నిలబడటం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ. సో ఇంకా రాను మనం ఏంటంటే చాలా ఉన్నాయి మనకేంటంటే ఎక్కడెక్కడ మనకి ప్రాపర్టీస్ అన్ని కూడా మనం ఏంటంటే మన అందరం కూడా కలిసి
మనకేంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే భారతదేశం మొత్తం అంటే మన ప్రాపర్టీస్ ఏంటంటే భారతదేశం మొత్తం విస్తరించున్నాయి. ఒకప్పుడు ఏంటంటే కంపెనీ మంచిగా నడిచేటప్పుడు స్టాఫ్ భారతదేశం మొత్తంలో స్టాఫ్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఈ భూములన్నింటినీ కూడా వాళ్ళు చూసుకుంటా ఉండేవాళ్ళు. ఏంటంటే అక్కడ స్టాఫ్ ఉండి ఎవరు రాకుండా దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉండేవాళ్ళు, దాన్ని కబ్జాలు గిబ్జాలు కాకుండా చూస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 4-5 సంవత్సరాల నుంచి ఈ శాలరీస్ ఇవన్నీ కూడా లేకపోవడం వల్ల అందరూ కూడా మనకి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ఈ స్టాఫ్ అంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ విధంగా వెళ్ళిపోవడం ద్వారా అక్కడ పర్యవేక్షణ అనేటువంటిది లేకపోవడం ద్వారా ఎంతో మంది ఏంటంటే దీన్ని ఆసరా చేసుకొని అయితే మనకేంటంటే మనకున్నటువంటి మన ఆస్తులన్నీ కూడా చాలా ఏంటంటే కొన్ని మన కంపెనీ పేరు మీద ఉన్నాయి. చాలా మనకేంటంటే మనం మనకి మనకున్నటువంటి అవకాశం కోసం, ఎందుకంటే ఏ కంపెనీ కైనా కొన్ని ఆస్తులు కొనడానికి ఒక లిమిటేషన్ ఉంది. మనకేంటంటే ఈ యొక్క ల్యాండ్ సీలింగ్ అనేటువంటి ఒక యాక్ట్ ఉంది. ఈ ల్యాండ్ సీలింగ్ ఉండటం ద్వారా ఉండటం కారణంగా ఎక్కువ భూములు ఒకటే కంపెనీ మీద కొనడానికి అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే చాలా కంపెనీలని వాళ్ళు ఓపెన్ చేసి ఆ కంపెనీల మీద కొనడం జరిగింది. అక్కడికి కూడా సరిపోక ఎంతో మంది ఫీల్డ్ వర్కర్స్ మీద కొన్నారు, అట్లాగే ఎంతో మంది ఎంప్లాయీస్ పేరు మీద కొన్నారు, ఆ విధంగా కొంతమంది రిలేటివ్స్ పేరు మీద కూడా కొనడం జరిగింది. అయితే ఈ రోజు ఉన్నటువంటి సందర్భాన్ని వాళ్ళు ఆసరా చేసుకొని ఈ రోజు ఎంప్లాయీస్ పేరు మేనేజ్మెంట్ అంతా కూడా లోపల ఉన్నారు. అట్లాగే ఏంటంటే భారతదేశం మొత్తం విస్తరించున్నాయి కాబట్టి వాళ్ళు ఈ యొక్క ప్రాపర్టీస్ ని ఇండివిజువల్ గా ఉన్నటువంటి వాటిని వాస్తవంగా ఏంటంటే అథారిటీస్ అన్ని కూడా వాటి ఎంఆర్ నెంబర్స్ అవి అన్ని ఇచ్చి అంతా కూడా సీజర్ లో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే దానికోసం కూడా మన కస్టమర్స్ అసోసియేషన్ నుంచి మనం దానికోసం కూడా పోరాడుతా ఉన్నాం. ఏంటంటే ఏదైతే కంపెనీ ఆగిపోయే నాడు మన ప్రాపర్టీస్ అయితే ఏ స్టేజ్ లో ఉన్నాయో అదే స్టేజ్ లో మనకేంటంటే ఆర్డర్ ఇవ్వండి, ఆ తర్వాత ఆ రోజు నుంచి ఏదైతే ప్రాపర్టీస్ పేర్లు మారాయో, రిజిస్ట్రేషన్ జరిగాయో, అవకతవకలు జరిగాయో అవన్నిటి కూడా రద్దు చేయండి అని చెప్పి కూడా మనం కోర్టులో మనం వేయడం జరిగింది. అయితే అటువంటి ఆర్డర్ తప్పకుండా వస్తుంది, ఎందుకంటే ఇది మనకేంటంటే ఇదేదో మనం అడగరాంది కాదు, తప్పకుండా అడగాల్సింది మన హక్కు అది. కాబట్టి మనం దాన్ని కూడా దాన్ని పొందుపరచడం జరిగింది కాబట్టి తప్పకుండా ఆర్డర్ కూడా వస్తుంది మనం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ కొన్ని ఏంటంటే ఫేక్ రిజిస్ట్రేషన్స్ కావడం జరిగింది, కొన్ని కబ్జాలు కావడం జరిగింది. అయితే ఇదంతా కూడా టెంపరీ ఇది మనకేంటే ఆ విధంగా ఆర్డర్ కూడా తీసుకొస్తాం. ఇంకా ఎక్కడైనా మనకేంటే అవసరమైన నాడు మన అందరం ఉన్నాం భారతదేశం మొత్తంలో నిజంగా మనం ఉన్నటువంటి ఫీల్డ్ వర్కర్స్ మన ఫోర్స్ ముందు ఏ ఫోర్స్ కూడా తట్టుకోలేరు. వాస్తవం ఏంటంటే అటువంటి ఫోర్స్ ఉన్నటువంటి మనం ఈ రోజు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి మనం నిజంగానే మన ప్రాపర్టీని ఎవడైనా కబ్జాన లేకపోతే ఏదో రకరకాలుగా ఏదో ఏమంటారు దాన్ని ఫేక్ రిజిస్ట్రేషన్ చేసుకొని నిలబడేటువంటి అవకాశం లేదు. మనం బయటికి రానంత వరకు వాళ్ళ ఆటలు జరిగితే కానీ నిజంగా మనం కలిసికట్టుగా బయటికి వెళ్తే ఎవడు ఎక్కడ నిలబడే పరిస్థితి లేదు, ఏ ప్రాపర్టీ మీద ఎవడు కూడా నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఏంటంటే అటువంటి కార్యాచరణ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే కొంతమంది మనం ఎప్పుడైతే కలిసి కట్టుకున్నామో కొంతమంది వాళ్ళంతటి వాళ్లే పారిపోతారు, ఇంకో కొంతమందిని మనం తెరవాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో ఏంటనేటువంటిది కూడా మనం అన్ని తీస్తా ఉన్నాం. కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది అవకాశం ఉన్నోళ్ళు ఎవరైతే మనకి వెసులుబాటు ఉన్నోళ్ళు కొంతమంది మనం పిలిపించినప్పుడు మీరు వచ్చినట్లయితే కొన్ని చోట్ల ఈ విధంగా జరిగినటువంటి అవకతవకల మీద కూడా మనం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఏంటంటే ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, ఎన్నో కంప్లైంట్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, ఎన్నో చేయడం జరిగింది. సో ఏంటంటే ఇంకా చాలా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్దర్ గా మనం పిలిపిద్దాం, తప్పకుండా మీ అందరి మీ యొక్క సపోర్ట్ కూడా దానికి కావాల్సి ఉంటుంది. సీనియర్స్ అందరూ కూడా ఉన్నారు, అందరూ కూడా ఏంటంటే మరి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అవకాశాన్ని బట్టి మాట్లాడతారు ఇప్పుడు తర్వాత కూడా. తర్వాత మనం రాబోయే రోజుల్లో రెగ్యులర్ గా కలుద్దాం. ఈరోజు మనకి అవకాశం లేదు కాబట్టి 100 మంది దీనిలో ఉన్నారు. మనకి రాబోయే రోజులు ఏంటంటే మనకి మేబీ ఒక 1 వీక్ లోనే మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం. దానిలో ఏంటంటే 1000 మంది 2000 మంది 3000 మంది కూడా జాయిన్ కావాలంటే అవకాశం ఉంటుంది. దానిలో మనం అది మనకి 1 వీక్ లోపే సీనియర్స్ అందరూ కూడా మాట్లాడుకొని మీకు అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ యొక్క దీన్ని తీసుకొచ్చి మన అందరం కూడా చేద్దాం, ఎవరు ఆందోళన చెందొద్దు. ఇంకోటి ఏంటంటే కొన్ని ఇండివిజువల్ అంటే దీనిలో జూమ్ మీటింగ్ వచ్చిన తర్వాత ఎవరు ఇండివిజువల్ సమస్యలు చెప్పుకుంటూ పోతా ఉంటే మనకేంటంటే అందరికి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అందరికంటే అందరి సమస్య ఒకటే, అందరి యొక్క మనకి కర్తవ్యం ఒకటే, మన కస్టమర్కి మన డబ్బులు ఇప్పించాలి. కాబట్టి దానికోసమే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే మీరు అంటే నాకు మా ఇంటికి వచ్చి పలానా వాళ్ళు ఇట్లా అన్నారు, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టారు, అట్లా ఇబ్బంది పెట్టారు అనేటువంటిది ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తే సమయభావం సరిపోదు. కాబట్టి ఏంటంటే కొంత సీనియర్స్ కి కొంతమంది అంటే ఎవరైతే అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాట్లాడగలిగితే, అంటే ఇక్కడ సీనియర్ అనే కాదు, ఇక్కడ
అందరూ మాట్లాడవచ్చు కాబట్టి అవగాహన ఉన్నోళ్ళు ఏంటంటే మాట్లాడింది అందరూ మాట్లాడితే అందరికి ఉన్నటువంటి సమస్య ఒకటే కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరూ అదే మాట్లాడుతూ ఉంటే ఉపయోగం లేదు కాబట్టి కావాల్సింది ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి సమయం సందర్భాన్ని బట్టి మనకి ఏం జరుగుతోంది అనేటువంటిది కావాలి అంటే ఈ యొక్క పరిస్థితి మనం ఎప్పుడు అధిగమిస్తాం ఈ పరిస్థితులు మనకి ఎప్పుడు దీని నుంచి ఎప్పుడు బయటపడతాం అనేటువంటిది మనకు కావాల్సి ఉంటుంది దానికి ఏం చేయాలనేటువంటిది కావాల్సి ఉంటుంది దానికి ఎంత సమయం పడుతుంది అనేటువంటిది కావాల్సి ఉంటుంది వచ్చేటువంటి మీటింగ్లలో మీ అందరికి కూడా ఏంటంటే మనం కొన్ని అంటే మీకు మాట్లాడుతూనే కూడా కొన్ని చూపించే ఉంటాయి అవన్నీ కూడా చూపిద్దాం సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా వెసులుబాటు కోసం మీకేంటంటే ఒకటి మనం చూపిస్తాను దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మనం కోర్టులో వేసినటువంటిది మనం మీకు చూపిస్తే కొంత మీకు కూడా దాని మీద ధైర్యం ఉంటుంది ఒకటి దాన్ని కొద్దిగా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇది వచ్చేసి మనకి ఇది కస్టమర్స్ అసోసియేషన్ కి సంబంధించి మనం కోర్టులో వేసినటువంటి మన అప్లికేషన్ ఇది కనపడుతుంది కదండి శ్యామరారు మన సుబ్బారావు గారు కనపడుతుంది కదా కనపడుతుంది సో ఇది మనం ఆల్రెడీ కోర్టులో వేయడం జరిగింది కస్టమర్స్ కోసం మాకు త్వరగా డబ్బులు ఇవ్వాలి మా యొక్క సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని చెప్పి మనం అప్లికేషన్ వేయడం జరిగింది ఇది 161 పేజీలు ఉన్నటువంటి అప్లికేషన్ ఇది 161 పేజెస్ దీన్ని వేసింది ఏంటంటే మనకి సుబ్రత భట్టాచార్య వర్సెస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది మనం వేసినటువంటిది ఏంటంటే పిఎస్సి ఇన్వెస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మన దీని అడ్రస్ వచ్చేసి పోరంకి పెనమలూరు మనకి దీని ప్రెసిడెంట్ వచ్చేసి నగిశెట్టి మురళీబాబు గారి ద్వారా దీన్ని మనం వేయడం జరిగింది ఇదంతా కూడా మనం రికార్డ్ కోసం అది పెట్టుకున్నటువంటిది అయితే దీనిలో ఏమేమి పొందుపరచాం అంటే దీనిలో ఎనెక్సర్స్ అంటే ఈ యొక్క అప్లికేషన్ వేయడానికి మనం దీనిలో ఏమేమి పొందుపరచాం అంటే ఒకటి అప్లికేషన్ ఒకటి పొందుపరచాం అట్లాగే మన అసోసియేషన్ యొక్క మెమోరాండం అసోసియేషన్ అది పొందుపరచాం అది 10 నుంచి 22 పేజీ వరకు మనకి అప్లికేషన్ వచ్చేసి 1వ పేజీ నుంచి 9వ పేజీ వరకు ఉంది అట్లాగే మనకి మెమోరాండం వచ్చేసి 10 నుంచి 22 పేజీ వరకు అట్లాగే కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏదైతే మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందో అది 1 పేజీ 23 నుంచి 24 వరకు అట్లాగే కాపీ ఆఫ్ రెజల్యూషన్ అంటే దీని మీద మనం కోర్టులో వేయటం కోసం అసోసియేషన్ మెంబర్స్ అంతా కూడా ఒక బోర్డు రెజల్యూషన్ చేసి దాని మీద వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని మనం 25 నుంచి 26 ఒక పేజీ అది అట్లాగే కాపీ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ మెంబర్స్ అంటే దీనిలో మనకు ఉన్నటువంటి మన కస్టమర్స్ ఎవరైతే మనకి మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి దగ్గర 1600 మంది మనకి అందు ఎవరైతే మనకి దీనిలో ఉన్నారో వాళ్ళదంతా కూడా చేయడం జరిగింది అది 27 పేజీ నుంచి 109 పేజీ వరకు కస్టమర్స్ లిస్ట్ ఉంది అట్లాగే ట్రూ కాపీస్ ఆఫ్ మనకి శాంపిల్ రిజిస్ట్రేషన్ లెటర్స్ అంటే దీనిలో మనకి ఏంటంటే ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది మా డబ్బులు ఈ విధంగా మనకి రావాలి పెద్ద పెద్ద అమౌంట్లు కూడా మాకు రావాలని చెప్పి మనం బాండ్లు అన్ని కూడా పెట్టడం జరిగింది ఆ బాండ్లు వచ్చేసి మనకి 110 అట్లాగే కాపీ ఆఫ్ ఆర్డర్స్ మనకి సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా కొన్ని రావడం జరిగింది ఈ విధంగా ఒక ఆర్డర్ ద్వారా మనకి కమిటీ ఏర్పడింది అట్లాగే ఈ యొక్క ఆర్డర్ ద్వారా ఈ విధంగా డైరెక్షన్స్ వచ్చినాయి అని చెప్పి ఆర్డర్స్ దీనిలో పొందుపరచడం జరిగింది అట్లాగే మనం చాలా సందర్భాల్లో చాలా కంప్లైంట్లు చేయడం జరిగింది ఏదైతే మన ప్రాపర్టీస్ మనకి ఏంటంటే కొన్ని కొన్ని ఎంక్రోచ్మెంట్ జరగడం జరిగింది కొన్ని ఏంటంటే కబ్జాలు కావడం జరిగింది ఆ విధంగా కొన్ని ఫేక్ రిజిస్ట్రేషన్స్ కావడం జరిగింది అవన్నీ కూడా కంప్లైంట్లు పెట్టడం జరిగింది ఆ కంప్లైంట్లు వచ్చేసి 119వ పేజీ నుంచి 153వ పేజీ వరకు ఆ కంప్లైంట్లు అన్ని ఉన్నాయి అట్లాగే అప్లికేషన్ ఇంకోటి ఏంటంటే ఇంకా కూడా మనం అడిషనల్ గ్రౌండ్స్ చేయడం కోసం ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది అది వచ్చేసి 154 పేజీ నుంచి 158 పేజీ వరకు ఆ తర్వాత వకాలత్నామా 159 పేజీ వరకు ఉందన్నమాట ఇది మన అప్లికేషన్ దీంట్లో మనం పొందుపరచాం దీంట్లో అంటే మన యొక్క ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటి మొదటి ఏంటంటే ఏం జరిగింది కోర్టులో మనకి సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా ఒక కమిటీ ఏర్పడింది ఆ కమిటీకి మనకి చైర్మన్ గారు జస్టిస్ ఆర్ఎం లోధా గారు ఉన్నారు ఈ విధంగా అని చెప్పానని అంతా కూడా దీనిలో విషయం పొందుపరచడం జరిగింది అట్లాగే మనకి దీనిలో మెంబర్స్ వచ్చేసి 9600 మెంబర్స్ 9600 మంది మెంబర్స్
ఇప్పటి వరకు దీనిలో ఉన్నారని చెప్పి మనం దాని యొక్క లిస్ట్ అంతా కూడా దీనిలో కస్టమర్స్ దీనిలో ఉన్నారని చెప్పి అంతా కూడా పొందుపరచడం జరిగింది. అట్లాగే దీనిలో 2015 సంవత్సరంలో మనకి సుప్రీంకోర్టు ద్వారా ఆర్డర్ వచ్చింది మనకు ఈ అని చెప్పి దాన్ని అది కూడా పొందుపరచడం జరిగింది. అట్లాగే ఆర్డర్ ద్వారా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా దానిలో పొందుపరచడం జరిగింది. అట్లాగే దీనిలో మనకి ఏమేమి విషయం ఏం జరిగింది అనేది కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. అట్లాగే మనం ఏంటి దీంట్లో ఏం చేసామని చెప్పి అంటే దీనిలో మన యొక్క గ్రౌండ్స్ ఏంటి అని చెప్పి దీనిలో పొందుపరిస్తే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా గ్రౌండ్స్ అనమాట. ఈ ప్రాసెస్ రిఫండ్ ద కమిటీ ఈజ్ మూవింగ్ ఏ దట్ ఈవెన్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాలు కూడా ఇప్పటి వరకు 10,000 రూపాయలే వాళ్ళు పూర్తిగా ఇవ్వలేకపోయారు. అంటే వాస్తవం చూసినట్లయితే ఈ రోజు మనం కనుక ఎంతవరకు ఫుల్ఫిల్ అయింది ఎంతవరకు అంటే మనకు ఉన్నటువంటి కస్టమర్ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అనేది చూసుకుంటే కేవలం 2-3% మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే దానికి కూడా కారణం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రొసీజర్ వల్ల లేట్ కావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా జరిగితే ఎంతకాలం అవుతుంది మాకు త్వరగా చేయాలని చెప్పి దాని మీద ఒత్తిడి పెంచడం కోసం మనం దీనిలో పెట్టడం జరిగింది. అట్లాగే ఇప్పటి వరకు అమ్మటం ద్వారా ఎంత అమౌంట్లు వచ్చాయి ఇంకా తద్వారా ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు డిస్పర్స్ చేశారు అనేటువంటిది మనం దానిలో కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా యా కొన్ని ఆర్డర్స్ వాళ్ళు దీనిలో కన్సిడర్ చేయకపోవడం జరిగింది. దాన్ని దీనిలో పొందుపరచాం. ఈ ఆర్డర్స్ తప్పకుండా పరిగణలోకి తీసుకొని మీరు దాన్ని కూడా చేయాలని చెప్పని చేయడం జరిగింది. అట్లాగే మనకేంటంటే దీనిలో రకరకాల కంప్లైంట్లు రకరకాల సందర్భాల్లో ఈ విధంగా జరిగింది. మనకేంటంటే కంప్లైంట్లు పెట్టామని చెప్పి ఆ కంప్లైంట్లు అన్నిటి కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. అట్లాగే మనకేంటంటే దీని మీద ఏదైనా కంప్లైంట్లు ఉన్నట్లయితే ఆ కంప్లైంట్లు అన్నింటినీ కూడా అంటే ఏదైనా నిజంగానే మన దగ్గర ఈ ప్రాబ్లం కంటే ముందు ఎవరైనా ప్రాపర్టీ కొనున్నారు వాస్తవమే కొనున్నారు ఆ కొనున్నటువంటి ఆ వ్యక్తికి ఏదైనా ఇబ్బంది ఉంటే దానికోసం జస్టిస్ ఆర్ఎస్ విరక్ అని చెప్పి విరక్కని ఒక జడ్జిని పెట్టారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగానే మీరు జెన్యున్ గా కొని ఉంటే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకోండి అని చెప్పి ఒక జడ్జిని కూడా కోర్టు మనకు అపాయింట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ ఏంటంటే మనకి రానిటువంటి ఆర్డర్స్ రావడం జరిగింది. వాటిని కూడా మనం కొన్ని దీనిలో పొందుపరచడం జరిగింది. ఆ విధంగా మనకేంటంటే ఈ విధంగా ఏంటంటే మనకి లేట్ అవుతున్న కొద్దీ మనకేంటంటే ఎక్కువ అన్నిట్లో లేట్ అవడం అనేటువంటిది ఒకటి. ఈ యొక్క కరోనా అనేటువంటిది ఒకటి. ఈ కరోనా ఉన్నటువంటి సందర్భంలో ఈ అంత అథారిటీస్ అంతా కూడా గవర్నమెంట్ అథారిటీస్ అన్ని కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి సందర్భంలో చాలా మంది ఎంక్రోచ్మెంట్స్ అట్లాగే ఈ యొక్క కబ్జాలు ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద కూడా మీరు వెంటనే చర్య తీసుకోండి అని చెప్పి దాని ఈ యొక్క చర్య వెంటనే తీసుకోండి అని చెప్పి దాన్ని కూడా దీనిలో పొందుపరచాం. అట్లాగే మనకి ఇప్పుడు ఈ యొక్క మనకి ఇమీడియట్ మనకి రిలీఫ్ ఏం కావాలి అనేటువంటి దాన్ని కూడా మనం పెట్టాం. సో ఇవన్నీ కూడా క్లియర్ గా మన యొక్క ఏవేవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం పొందుపరిచి దీనిలో క్లియర్ గా మెన్షన్ చేసి మనం పెట్టాం. ఇంకా కూడా ఫర్దర్ గా కూడా మనం చేయడానికి మనం ఒక పర్మిషన్ కూడా మనం దాని ముందే పెట్టడం జరిగింది. ఇంకా కూడా మనం దాన్ని యాడ్ చేయడానికి మనం అన్ని చేస్తా ఉన్నాం. మీ దగ్గర నుంచి కూడా కొన్ని సజెషన్స్ తీసుకొని త్వరలోనే ఎందుకంటే మనందరికీ సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల మీద కూడా మాకు అవగాహన ఉంది. సీనియర్ అందరూ కూడా మనం మాట్లాడుకుంటాము ఉన్నాం ఆల్రెడీ అందరూ కూడా అంటే బాటం లెవెల్లో మాట్లాడకపోయినా కూడా ఎవరైతే మనకి మూర్తి గారు కావచ్చు పూర్ణచంద్రరావు కావచ్చు అట్లాగే మాలేద రెడ్డి గారు కావచ్చు హృదయరాజు గారు కావచ్చు అట్లాగే సీనియర్స్ అందరూ కూడా సుబ్బారావు గారు కావచ్చు అదేవిధంగా మనకి మా టీంలో ఉన్నటువంటి కొత్త శ్రీనివాస్ గారు కావచ్చు శ్యామరావు కావచ్చు అట్లాగే ప్రకాష్ గారు కావచ్చు అందరం మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం అందరూ టచ్ లో ఉన్నాం అందరూ కూడా కలిసి మాట్లాడుకునే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే మురళీబాబు గారు అదేవిధంగా ఇంకా చాలా మంది సీనియర్లు ఏంటంటే ఈ యొక్క ఫ్లోలో నేను చెప్పలేకపోయి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అందరు సీనియర్లు కూడా కలిసికట్టుగా ఈ రోజు కార్యాచరణ చేస్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే బాటంలోకి వచ్చి మీకు అందుబాటులో మీకు మీ దాకా రాగరా మీ తెలియకపోయి ఉండొచ్చు ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా ఈ విధంగా చేయడం జరిగింది. ఇది మన అసోసియేషన్ యొక్క ఈ యొక్క ఇదనమాట ఈ మన అసోసియేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా దాంతో మనం పొందుపరచాం. ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేటువంటిది అంతా కూడా ఇక్కడ మీరు ఫోటోలు చూస్తే దీనిలో గుర్తుపడుతుంది. ఇది కస్టమర్స్ అసోసియేషన్ కాబట్టి కస్టమర్స్ అసోసియేషన్ లో దీనిలో మురళీబాబు గారు అట్లాగే శ్రీనివాస్ చౌదరి గారు మనకి వైజాగ్ నుంచి అట్లాగే కొండలరావు గారు కాజుబెన్ శ్రీనివాస్ గారు అట్లాగే కె శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి అదేవిధంగా మోహన్ కుమార్ గారు వైజాగ్ నుంచి అట్లాగే యా వీరి పేరు రెడ్డి గారు సంథింగ్ శివరామ్ రెడ్డి గారు యా శివరామ్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ కూడా మనకి దీనిలో మెంబర్స్ గా ఉన్నారు. ఇది ఒక మన యొక్క ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఇదంతా కూడా దానిలో పొందుపరచాం.
అదే విధంగా ఇది మన సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇది. అదే విధంగా మనం ఏంటంటే దీనిలో ఇదంతా కూడా కస్టమర్స్ లిస్ట్ మొత్తం కూడా మనం ఎంతమంది ఉన్నాం, వాళ్ళ కస్టమర్ యొక్క నెంబర్ ఎంత, వాళ్ళ డేట్ ఏంటి, ఇదంతా కూడా మొత్తం 9600 మంది లిస్ట్ దానిలో కొన్ని పరిచయం. ఇదంతా కూడా బాండ్లు ఈ విధంగా ఉన్నాయి మేము కట్టాం. మాకు ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి బాండ్స్ ఇవన్నీ కూడా దీనిలో పొందుపరచాం. ఇవన్నీ కూడా బాండ్స్. సో మీకు 10,000 లోపు ఇంత లేట్ అయితే ఇవన్నీ ఎప్పటికి రావాలి, వీళ్ళు ఏంటనేటువంటిది అంతా కూడా దీనిలో పొందుపరచాం. ఇవన్నీ కూడా అన్ని బాండ్లు ఇవన్నీ కస్టమర్ రిసిప్ట్స్ ఇవన్నీ కూడా దీనిలో పొందుపరచాం అనమాట. అయితే ఒకటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇది మాది పెట్టలేదు మాది పెట్టలేదు అన్న అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఆర్డర్ అంటూ జరిగితే భారతదేశం మొత్తానికి అదే ఆర్డర్. మనం ఏంటంటే ఈ రోజు కొట్లాడేది ఏంటంటే మన భారతదేశం మొత్తానికి ఒక వెసులుబాటు రావడం కోసం, భారతదేశం మొత్తం ఉన్నటువంటి అందరి కస్టమర్లకి ఒక రిలీఫ్ రావడం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి అందరి ఫీల్డ్ వర్కర్స్ కి ఒక రిలీఫ్ రావడం కోసం మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాని మీదనే మనం ఇదంతా కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. మనం చేసేటువంటి మనం రిలీఫ్ ఏదైతే ఉందో ఇది భారతదేశం మొత్తానికి రిలీఫ్ వస్తుంది, అందరి కస్టమర్స్ కి రిలీఫ్ వస్తుంది. ఇది ఇవన్నీ కూడా బాండ్లు ఇవి. అన్ని కూడా బాండ్లే. తర్వాత కంప్లైంట్స్ ఉన్నాయి. ఇది అసోసియేషన్ నుంచి మనం ఇచ్చినటువంటి ఇది అనమాట. ఇది బోర్డు రెజ్యులేషన్, ఇది మన మురళీబాబు గారిని మనం ఆథరైజ్ చేస్తూ ఇచ్చినటువంటిది. ఎందుకంటే కోర్టులో చేయాలంటే ఎవరో ఒకళ్ళకి ఆథరైజ్ ఇవ్వాలి, ఆ మెంబర్స్ అందరు కలిసి మురళీబాబు గారికి ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. తద్వారా దీన్ని కోర్టులో కస్టమర్స్ అసోసియేషన్ ద్వారా వేయడం జరిగింది. అట్లాగే ఫీల్డ్ వర్కర్స్ అసోసియేషన్ ద్వారా మనకి మన దానిలో ప్రెసిడెంట్ పూర్ణచంద్రగారు ఉన్నారు, అట్లాగే మన మాలేద రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. అందరూ కలిసి కొత్త శ్రీనివాస్ గారిని దానిలో నామినేట్ చేయడం జరిగింది ఈ కోర్టులో ఫైల్ చేయడానికి. ఫీల్డ్ వర్కర్స్ అసోసియేషన్ ది కొత్త శ్రీనివాస్ గారి ద్వారా మనం దానిలో కోర్టులో వేయడం జరిగింది. అదేవిధంగా ఇది మనం పెట్టినటువంటి కంప్లైంట్స్, ఇవన్నీ కూడా తహసీల్దార్ సారంగపూర్ నిర్మల్ డిస్టిక్ లో కొంత ఇల్లీగల్ ఆక్యుపేషన్ చేయడానికి రావడం జరిగింది. ఇది పెట్టింది కూడా ఎప్పుడంటే 2018లో పెట్టడం జరిగింది. ఇది పెట్టింది కూడా ఎవరు పెట్టారంటే శ్యామరావు గారు. ఇది శ్యామరావు గారి ద్వారా ఈ కంప్లైంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకో కంప్లైంట్ ఇది కొత్త శ్రీనివాసరావు గారి ద్వారా ఈ కంప్లైంట్ పెట్టడం జరిగింది 2018లో. ఇది సబ్ రిజిస్టార్ నిర్మల్ సబ్ రిజిస్టార్ కి ఇది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కంప్లైంట్స్ జనలోకి ప్రస్తారని మనకి ఆల్రెడీ ఇండియా మొత్తంలో కొట్లాడుతూ ఉంది వాళ్ళు కూడా. సో వాళ్ళు పెట్టినటువంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, దానిలో కూడా అవన్నీ కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా జనలోకి ప్రస్తారం పెట్టినటువంటిది. అంటే భారతదేశం మొత్తంలో ఎక్కడెక్కడ మన ప్రాపర్టీస్ మనకి ఈ విధంగా జరిగాయి అయ్యే అన్ని కూడా మనం కోర్టు దృష్టికి, అట్లాగే కమిటీ దృష్టికి తీసుకెళ్ళడానికి, అదేవిధంగా సిబిఐ దృష్టికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా మనం దీనిలో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి రకరకాల రాష్ట్రాల్లో మహారాష్ట్రలో ఏం జరిగింది, అట్లాగే మనకి యూపీలో ఏం జరిగింది, అదేవిధంగా అటు పంజాబ్లో ఏం జరిగినాయి, ఇవన్నీ కూడా మన అసోసియేషన్ ద్వారా ఇక్కడ పెట్టినటువంటిది. ఇది రవీందర్ రెడ్డి గారు ఈ యొక్క అప్లికేషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇది కూడా రవీందర్ రెడ్డి పెట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి హర్యానాలో పెట్టినటువంటి కంప్లైంట్. ఇది మనకి మందీప్ సింగ్ కాజ్లా అని చెప్పి ఆయన పెట్టారు అక్కడ డీజీపీకి అక్కడ ఉన్నటువంటి. అట్లా మనకి అన్ని రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ పెట్టారో అన్నిటిని కలిపి పొందుపరిచి మనం పెట్టడం జరిగింది. ఒకటే మీకు అందరికి చెప్పేది, ఎక్కడ ఏ ఒక్క ప్రాపర్టీ కూడా ఏ ప్రాపర్టీని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఒక్క ప్రాపర్టీ కూడా ఎక్కడికి పోదు. సో ఇక్కడ ఏంటంటే ఒకటే ఆర్డర్ ద్వారా మనకి ఏదైతే కంపెనీ ఆగిపోయినాడు, ఏ విధంగా అయితే ప్రాపర్టీస్ ఉన్నాయో అదే రకంగా ప్రాపర్టీస్ ఇవ్వాలని చెప్పి కూడా మనం దానిలో మెన్షన్ చేసాం. అదే విధంగా అంటే ఆ తర్వాత మనకి ఎప్పుడైతే సిబిఐ సీజ్ చేయడం జరిగిందో, సిబిఐ సీజర్ తర్వాత ఏ ప్రాపర్టీ అయినా కూడా మనకి రిజిస్ట్రేషన్ జరిగిందో అవన్నీ కూడా రద్దు కావాలని చెప్పి పెట్టాం. ఆ విధంగా ఒక ఆర్డర్ తోటే మొత్తం రద్దు అయిపోయే పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అన్ని ఎక్కడెక్కడ మనం కంప్లైంట్లు పెట్టాము, అన్ని కూడా ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేటువంటిది అన్ని కూడా దానిలో పొందుపరచాం. ఇవన్నీ కూడా వాటి యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా మొత్తం భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి అన్ని కూడా పెట్టాం. అట్లాగే ఇది వచ్చేసి మనకి
మనం మళ్ళీ అడిషనల్ డాక్యుమెంట్స్ వేయటం కోసం మనం పెట్టినటువంటిది. ఇక్కడ డేట్ కనపడతా ఉంది, ఇది మనం 25/2/2021 అంటే ఫిబ్రవరి 25వ తారీఖు నాడు మనం ఈ కస్టమర్ సంబంధించినటువంటి ఈ యొక్క ఇది ఇవ్వడం జరిగింది. ఇది మురళీబాబు గారు ఇచ్చినటువంటి ఇది అఫిడవిట్ అనమాట. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మనం ఏంటంటే మీకు అందుబాటులో ఉన్నా అంటే మీకు ప్రతిదీ మీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు, కానీ మనం మీకు తెలిసినా తెలియకపోయినా కూడా మనం ఏంటంటే కార్యాచరణ అనేటువంటిది అందరూ సీనియర్స్ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఆథరైజ్డ్ ఇచ్చింది అంతా కూడా కలిసి కూర్చొని సీనియర్స్ అందరూ కూడా ఎవరిని పంపించాలి ఎవరు చేయాలి అనేటువంటిది వాళ్ళ ద్వారా మనం ఎంత కూడా చేసినటువంటిది. ఎవరో ఏదో నేను ఒక్కడిని చేసేది కాదు, అట్లాగే ఎవరో ఒకరు చేసేది కాదు, అందరూ సీనియర్స్ అందరూ కూడా కలిసికట్టుగా కార్యకర్తలు చేస్తా ఉన్నాం. మీ అందరి సహకారం కూడా కావాల్సి ఉంటుంది, అట్లాగే మీ అందరి యొక్క ఏంటంటే ఇంకా కొంతకాలం మీ సపోర్టు మీ యొక్క ఇది కూడా కావాల్సి ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఫర్దర్ గా ఏంటంటే ఇంకా మనం ఏంటంటే నెక్స్ట్ మీటింగ్స్ లో మళ్ళీ ఇంకా చాలా చాలా విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఒకటే ఇక్కడ ఏంటంటే ఒక ప్రతి కస్టమర్ కి కూడా ఇవ్వాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా భద్రంగా ఉంది. ఎవరెవరో ఏదేదో ఏంటంటే కొంతమంది లేవని కొంతమంది అదని ఇదని కొంతమంది వాంటెడ్లీ కొంతమంది అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అటువంటి మాటలు మాట్లాడేపోదు, నిజంగా ముందుకు రండి. సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, అందరు సీనియర్స్ కూడా వస్తారు, మీరు ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉంటే అటువంటి మాటలు మాట్లాడాలి, తప్పితే ఏదో ఎక్కడో ఉండి ఫోన్లలో మెసేజ్లలో కొత్తగానే మాట్లాడి అనవసరమైనటువంటి ఆందోళనలు అనవసరమైనటువంటి అపోహలు రేపొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సో ఆ విధంగా చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని కూడా ఎందుకంటే ఇదంతా కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విషయం, సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా జరిగేటువంటి విషయం, ఈ విషయాల్లో వచ్చి మనకి తప్పుడు ప్రచారం అసత్య ప్రచారం అదేవిధంగా అపోహలు కల్పించి ఆధారపడి నిజంగా ఎవరైనా మనకి ఏ మాట నిజమనుకోని ఎందుకంటే చాలా ఆందోళనలు ఇప్పటికే ఉన్నారు, అన్నింటినీ కూడా ఈ తెలిసి తెలియనటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చెప్పేటువంటి మాటల్ని విని ఎవరైనా కూడా జరగడానికి జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు, మీరు అటువంటి ప్రచారాలు చేసే వాళ్ళు బాధ్యత వహిస్తారా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. నిజంగానే ఒకవేళ మీకు కూడా ఏమైనా అటువంటివి వస్తే వెంటనే మీరు ఏదో మనకి గ్రూప్లలో పెట్టకుండా దానికి ఎవరి మీద అయితే అభియోగం వచ్చిందో వారిని అడిగి నిజంగా అది వాస్తవం కాదా అవసరమైతే నిలబెట్టండి, అవసరమైతే వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, అంతేగాని వచ్చిన మెసేజ్ ని వెంటనే పంపించేస్తే అది వాస్తవం లేదా తెలుసుకోకపోతే ఏమంటే దాని ద్వారా చాలా ఇబ్బంది జరుగుతుందన్నమాట. కాబట్టి మీ అందరూ కూడా ఒక ప్రాపర్ వేలో మన అందరం కూడా చేద్దాం, మన యొక్క సమస్యని మనం ఏంటంటే మనం పరిష్కరించుకుందాం, దానికి మార్గం ఉంది. మనం ఏంటంటే ఈరోజు ఒక మంచి స్థాయిలో మనం ఉన్నాం. ఈరోజు భారతదేశం మొత్తంలోనే మనకి ఎంతో మంది భారతదేశం మొత్తంలో బిజినెస్ జరిగినప్పటికీ కూడా మనం కొంత యాక్టివ్ పార్ట్ లో మనం ఉన్నాం. మనం ఏంటంటే కొంత యాక్టివ్ పార్ట్ లో ఉన్నాం, కొంత ఏంటంటే ఈ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో త్వరగా దీన్ని ఒక పరిష్కార మార్గం తీసుకురావాలని చెప్పి దాన్ని నడుము కట్టుకొని ఇదే పనిలో మనకి చాలా మంది సీనియర్స్ మనం పనిచేస్తాను, కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. సో తద్వారా మనకి ఏంటంటే అంటే ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా మరి భారతదేశం మొత్తంలో మరి మనలో ఉన్నటువంటి యూనిటీ ద్వారానే ఇది సాధ్యపడుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మన ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీనియర్స్ అందరూ కూడా నేను కలిసికట్టుగా ఉన్నాం, తద్వారానే ఇది సాధ్యమవుతోంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క మీకు కూడా తెలుస్తుంది, త్వరలోనే మీకు కూడా తెలుస్తుంది భారతదేశం మొత్తంలో కూడా మరి ఈ యొక్క పరిష్కారంలో మార్గంలో మరి మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీనియర్స్ దోహదపడ్డారని చెప్పి మీకు తెలిసిన నాడు మీరు ఏంటంటే మీరెంత ఇదైతారో మనకెంత గర్వకారణంగా ఉంటుంది అనేటువంటిది మీరు కూడా గమనించాలి. ఆ తెలిసే రోజు కూడా త్వరలోనే ఉంది, అది ఎక్కువ టైం లేదు, మేబీ ఒక ఈ యొక్క కరోనా తగ్గిపోతే త్వరలోనే వస్తుంది, ఎందుకంటే దానికి కావాల్సినటువంటి కార్యాచరణ అంతా కూడా జరిగి ఉంది, త్వరలోనే వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకెవరైనా సీనియర్స్ ఏదైనా ఉంటే లేదా ఎవరైనా ఉంటే మీ డౌట్స్ మీ యొక్క ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి, అయితే ఏదైనా ఉంటే మాట్లాడిందే మాట్లాడమాకండి. నిజంగా కాంక్రీట్ గా ఒక అంటే ఒక అందరికి ఉపయోగపడే విధంగా ఒక మంచి క్వశ్చన్స్ మీరు మీ యొక్క డౌట్స్ అడగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరైనా సీనియర్స్ ఉన్నట్లయితే, ఎందుకంటే అందరూ దీనిలో కనపడలేదు కాబట్టి ఎవరైనా సీనియర్స్ ఉంటే మరి హ్యాండ్ రైజ్ చేసి మీరు మాట్లాడాలని చెప్పి కూడా మీ తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే అంటే నేను దాన్ని యాడ్ చేస్తాను. శ్యామలారు, సుబ్బారావు,
సుబ్బారావు గారు హలో ఎవరున్నారండి? సుబ్బారావు గారు సార్ శ్యామరావు శ్యామరావు అదే అందరు ఎవరికైతే వాళ్ళు ఓపెన్ చేశారండి చూడండి అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్ వచ్చిందండి సార్ నమస్తే మీరు చెప్పినటువంటి మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా 100% నిజం సార్ లేనిపోయినటువంటి నిందలేసే వ్యక్తులు ఎప్పుడు నిందలేస్తూనే ఉంటారు ఏం సామాన్యంగా జరుగుతూ ఉంటాయి అది అది నిజం ఇచ్చేతే నాకు చూస్తున్నాం అవన్నీ కూడా నేను కూడా చూస్తున్నా గతంలో అవన్నీ అవి నిజాలు కదా నాకు తెలుసు విషయం కానీ ఒకటి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే కస్టమర్ కి డబ్బులు ఇప్పించడం కావాలి సార్ అది ఏ విధంగా వస్తుంది ఎలా రాబట్టాలనే విషయం గురించి మనం పోరాడడం తప్ప రెండో విషయం మనకు అనవసరం అయితే ఒకటి అండి డబ్బులు రావాలంటే అంతే సార్ డబ్బులు రావడం అంటే డబ్బులు రావడం అంటే మన ప్రాపర్టీస్ అమ్మాలి ప్రాపర్టీస్ అమ్మడానికి బయర్స్ వచ్చారు బయర్స్ వచ్చిన ఎందుకంటే నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఈ చిల్లర కాదండి ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటంటే ఎవరో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీస్ కొంటానంటే అది కాదు అంటే పెద్ద మొత్తంలో పెద్ద బయర్స్ రావాలి ఆల్రెడీ కొంతమంది వచ్చారు మనకి ఏంటంటే ఫ్రూట్ఫుల్ గా ఉంది నిజంగా అది అయిపోతే మళ్ళీ ఏంటంటే మాకు ఎక్కువ టైం కూడా అవసరం లేదు త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఆ విధంగా రావడం జరిగింది అదే ఫ్రూట్ఫుల్ అయిపోతే మాత్రం ఎక్కువ టైం పడుతుంది మొత్తం కూడా చాలా త్వరగానే దీన్ని వాళ్ళు కంప్లీట్ చేయడానికి వాళ్ళ స్తోమత ఉన్నటువంటి వాళ్ళే రావడం జరిగింది కాబట్టి ఇంకో కొంతకాలం మనం ధైర్యం ఉండాలి అదే మెయిన్ రావాలంటే మనం ఏం చేద్దాం సార్ మనం ఏం చేద్దాం అంటే సార్ ఒక జూమ్ మీటింగ్ ఒకటి కనెక్ట్ చేద్దాం సార్ హలో సార్ నా వాయిస్ వినిపిస్తుందండి సార్ అంటే మనం ఈ వారం లోపు 2000 మందితో పాటు మనం ఒక మీటింగ్ ఒకటి కండక్ట్ చేద్దాం సార్ అది ఎంతమంది ఉంటే అంతమంది వరకు కూడా వీలుని బట్టి మనం మీటింగ్ కండక్ట్ చేద్దాం సార్ ఇమీడియట్ ఏం చేద్దాం మనం కూడా ఏం చేద్దాం ఒక కార్య ప్రణాళిక అనేది మనం కింద నుంచి కూడా మనం ప్రయత్నం చేద్దాం సార్ దీన్ని ఆపద్దు ఇది రెగ్యులర్ ప్రాసెస్ లో మనం డబ్బులు కూడా ఆపకుండా రెగ్యులర్ గా ప్రాసెస్ చేద్దాం సార్ ఇది మన గ్రౌండ్ లెవెల్ లో అందరం కూడా ఇంకేతంటే నేనేమంటానంటే గ్రామ స్థాయి నుంచి దగ్గర నుంచి జరగాలి సార్ కేవలం ఇంకేతంటే కేవలం కొద్ది మంది లీడర్ మాత్రమే బయటకు వస్తున్నారు తప్ప కత్మల్ ఎవరు రావట్లేదు వాళ్ళు ఇంకోటి ఏంటంటే కస్టమర్ ప్రాబ్లం వచ్చినట్టు మాత్రమే ఆ సీనియర్ తర్వాత పట్టుకోవట్లేదు ఇది కూడా ఎవరంటే ఎవరైతే సీనియర్ అందుబాటులో ఉన్నాడో వాళ్ళు ఆ చిన్న వాళ్ళతో కానీ ఎవరు రావట్లేదు అయితే ఒకటి సుబ్బారావు గారు సుబ్బారావు చెప్పండి అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే వాస్తవంగా సీనియర్స్ కూడా అందరూ కూడా బాటం లెవెల్ కి అట్లా వెళ్లేటువంటి పరిస్థితి కూడా లేదండి వాస్తవంగా ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడ ఆప్ చేయడం కొంత అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం రకరకాల వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ధైర్యంగా వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఏంటంటే ఎవరి మీద సీనియర్స్ మీద ఆధారపడకుండా ఏంటంటే మనం మీకు అందరికీ కూడా గైడ్ లైన్స్ ఇవ్వడానికి మీ అందుబాటులో ఉండడానికి మనకి ఈ యొక్క జూమ్ మీటింగ్ కాబట్టి సీనియర్స్ అందరూ కూడా జూమ్ మీటింగ్ లో అందుబాటులో ఉంటారు మీకు కావాల్సినటువంటి అంటే ఒకటి అల్టిమేట్ గా ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక సీనియర్ బాటం లో వెళ్ళటం కంటే కూడా ఒక సుప్రీం కోర్టు లో ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఒక జూనియర్ మీటింగ్ లో అది బాటం లోకి వెళ్ళే విధంగా తయారు చేయాలి అటువంటి ధైర్యం మనం ఇవ్వాలి దానికోసం మనం పనిచేయాలి ఆ విధంగా పనిచేస్తారు వెళ్ళి ధైర్యంగా ఆ ఇంట్లో ఆయన నిలబడగలుగుతాడు కస్టమర్ కోసం నిలబడగలుగుతాడు అటువంటి దానికి కావాల్సిన కార్యాచరణ కూడా మనం చేద్దాం వాళ్ళని పంపించారు తప్పనిసరిగా చేద్దాం సార్ సీనియర్స్ ఏం చేయాలో సీనియర్స్ కలిసి చేద్దాం జూనియర్స్ ఏం చేయాలో వాళ్ళకి రిజర్వ్ ఇద్దాం వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి వెపన్స్ వాళ్ళకి ఇద్దాం వాళ్ళ ధైర్యానికి వాళ్ళకి నిలబడటానికి ఏం కావాలో వాళ్ళకి ఇద్దాం ఆ విధంగా మనం చేద్దాం అయితే ఆర్డర్ కూడా త్వరలోనే వస్తే మనకి ఏంటంటే ఈ ఆర్డర్ పంపిస్తే అదొక ధైర్యంగా ఉంటుంది మనకి మేబీ ఈ యొక్క సమర్ హాలిడేస్ అయిపోతే కోర్టు సుప్రీం కోర్టు తెప్పించారు
నువ్వు డాడీ సార్ అలాగే సార్ ఒకటంటే మీరు చెప్పినట్టుగానే మన అందరూ కూడా చేద్దాం సార్ ఎవరికి ఎటువంటి కార్యక్రమాలు మనం చేయాలని మన గురించి మనం ప్లాన్ చేద్దాం సార్ ఈలోపు మీరు ఒక వన్ వీక్ లో ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేయండి కండక్ట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ఎలా చేయాలి ఎలా ఎదరికి వెళ్ళామని చెప్పేసి దాని గురించి అందరూ కూడా కలిసేట్టుగా ప్లాన్ చేసుకున్నాం సార్ ఇక్కడికి అందరూ కూడా టచ్ ఉండేటట్టుగా చేద్దాం సార్ అంటే మన వరకు అయితే పబ్లిక్ మీటింగ్ అనేది ఎక్కడ ఉన్నా సరే అందరూ కూడా కలుసుకునే అవకాశం అనేది ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా మనకు అవకాశం అనేది లభించింది కాబట్టి ఖచ్చితంగా మన అందరం కలవచ్చు ప్రతిసారి కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఇమీడియట్లీ ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని మనం ఇమీడియట్లీ గా ప్రజలకు పంపించి మనం కార్యక్రమం అనేది ఏదైతే చేయడానికి ఆ సైన్ ఎటువంటి సహకారం అందించడానికి అయినా సరే నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను సార్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సూపర్ గారు ఆల్రెడీ ఉన్నారు మీరు అందుబాటులో ఉన్నారు అలాగే ముందు మనం ఏంటంటే ఒక సీనియర్స్ అందరం కూడా ఒక మీటింగ్ చేసుకుందాం అండి ఫస్ట్ ఈ రెండు మూడు రోజుల్లో ఒక మీటింగ్ చేసుకొని అందరు సీనియర్స్ అంతా కలిసి మనం ఏ విధంగా మనం ఫర్దర్ గా ఏ డేట్ లో ఏ డేట్ లో చేద్దాం ఎట్లా చేద్దాం అనేది అంతా కూడా మనం ఒక కార్యాచరణ చేసుకొని దాన్ని బట్టి మనం అందరికి మెసేజ్ పంపించి చేద్దాం సూపర్ గారు పంపించండి సార్ అది నెంబర్ ఎవరికి మాకు అందుబాటులో లేవు సార్ వాళ్ళ నెంబర్ కూడా గ్రూప్ లో పెట్టమని చెప్పండి సార్ ఫోన్ నెంబర్ సార్ వాళ్ళు మేము చేసే కార్యాచరణ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళే డేట్ అనౌన్స్ చేస్తే మాకు బాగుంటుంది సార్ చెప్దాం చెప్దాం అండి అంటే గ్రూప్ లో ఉన్నారంటే ఆటోమేటిక్ వాళ్ళ నెంబర్లు ఉన్నట్టే దానిలో కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు సార్ లెటర్ ప్యాడ్ అన్న గ్రూప్ లో పెడితే అందరి నెంబర్లు ఉంటాయి కదా సార్ అక్కడ పెట్టిద్దానండి ఓకే పెట్టిద్దాం లెటర్ ప్యాడ్ ఎవరెవరు ఏంటి అనేది పెట్టించి ఏర్పాటు చేద్దాం పెట్టించాను సార్ ఒకటి మేము వాళ్ళు కార్యాచరణ అంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పిలుపునిస్తేనే మేము ఎప్పుడైనా రెడీ సార్ వాళ్ళ అందుబాటులో మేము నడుస్తాం సార్ రావాల్సి వస్తుంది కొన్ని ఈ కొన్ని ఏమంటారు దాన్ని కొన్ని అసాంఘిక శక్తులు కొన్ని ఇవన్నీ కూడా వాళ్ళని మనం తరిమి కొట్టడానికి మన అందరం కూడా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది మనం తప్పకుండా కలిసి చేయాలండి సార్ ఇప్పుడు ఈయన ఎవరో గ్రూప్ పెడుతుంది కదా సార్ వాయిస్ రికార్డ్ ఊకే పెడుతుండు మన సీనియర్స్ ఎవరో వాయిస్ రికార్డ్ పెడితే అయిపోతుంది కదా సార్ ఊకే ఎవరెవరు మళ్ళీ పెడుతుండే దాని మీద మనం ఏంటంటే లీగల్ గానే చర్య తీసుకుందాం అది ఆ విధంగా పెట్టడం అనేటువంటిది అది చాలా ఎందుకంటే ప్రూవ్ చేయాలి అవన్నీ ప్రూవ్ చేయమని చెప్పి మనం దాని మీద అందుకే మనం చెప్తున్నాం దాని మీద లీగల్ చర్య తీసుకుంటున్నాం దాని మీద మనం ఎఫ్ఐఆర్ బుక్ చేయబోతా ఉన్నాం దాని మీద అదంతా కూడా కార్యక్రమం జరుగుతా ఉందండి థ్యాంక్ యూ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఆంజనేయ గౌడ్ సార్ మహబూబ్ నగర్ చెప్పండి చెప్పండి ఆంజనేయ గౌడ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సార్ ఏంటది మనకు ఈ రోజు ఐడి నెంబర్ ఇచ్చారు అందరూ కూడా సంతోషపడ్డారు ఈ రోజు మీటింగ్ ఉంది పెద్ద మొత్తంలో అందరినీ మనం ఇన్వైట్ చేస్తున్నారు మన సీనియర్స్ అని చెప్పి చాలా మంది ఇన్వైట్ చేస్తున్నారు ఐడి నెంబర్ వేరే ఇచ్చారు సార్ కొంచెం నెక్స్ట్ మీటింగ్ ఏదైనా ఉంటే మన ఐడి కూడా ప్రయత్నం చేద్దామండి మనం ఒక వన్ వీక్ లోపే మనం మళ్ళీ వన్ వీక్ లోపే మనం పెట్టుకుందాం మేబీ ఒక 4-5 రోజుల్లోనే పెట్టుకుందాం మీటింగ్ కాబట్టి పెద్ద ఇదేం లేదు మనకు 2-3 గంటలు ఎందుకంటే లాక్డౌన్ ఎట్లా లాక్డౌన్ కాబట్టి అందరూ దాదాపు ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి మనం వన్ వీక్ కూడా అవసరం లేదు చాలా మంది రాలేకపోతుంది లిమిట్ ఉంది కాబట్టి చాలా మంది రాలేకపోయారు 100 లిమిట్ కానీ ఈ రోజు ఎక్స్పెక్ట్ చేసి మినిమం 1000 to 1500 మెంబర్స్ సార్ చేద్దాం మనం సీనియర్స్ తో మాట్లాడుకుని ఒక 2-3 డేస్ మాక్సిమం ఒక 4-5 డేస్ ఒక 1 వీక్ లోపే మన అవకాశం ఉంటే 2-3 రోజులనే చేద్దాం ఓకే సార్ ఇందాక మన విఠల్ గారు చెప్పినట్టుగా ఆ కొద్ది అసోసియేషన్ నెంబర్స్ ఇస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే కొద్ది ధైర్యం అరే మనకంటే వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చి ఉన్నారు కదా అని ధైర్యం ఖచ్చితంగా సార్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం అమ్మా సార్ చెప్పండి
అసలు ఎవరో చాలా మంది సీనియర్ ఎవరో అవట్లేదు కదా సార్. సీనియర్లు ఏంటంటే ఇప్పుడు ఒకటమ్మా అందరం సీనియర్లు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరో సీనియర్లు వాళ్ళకి ఏంటంటే రకరకాల కారణాలు కావచ్చు, ఏదో బిజీ ఉండొచ్చు, లేకపోతే ఒంట్లో బాగాలేకుండొచ్చు, లేకపోతే ఏదైనా కారణం కావచ్చు. అందరూ సీనియర్స్ ఒకరోజు వాళ్ళు ఉండొచ్చు, నాకు ఏదైనా పని ఉంటే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే ఎవరు రాలేదు అని ఎవరు చెప్పండి. అదే సార్ మాకు డబ్బులు పడ్డాయని చూపిస్తుంది కానీ మాకు డబ్బులు రావడం లేదు సార్, ఒక్క చిన్న ప్రాబ్లం చెప్పండి సార్. అది అయితే అంటే ఇక్కడ ఒకటే అండి, మన ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంది ఇక్కడ. కొంతమంది బాండ్లు పోగొట్టుకుని ఉండొచ్చు, కొంతమంది స్లిప్లు అంటే బాండ్లు ఆఫీస్లో సబ్మిట్ చేసి స్లిప్లు ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతమంది చనిపోయి అంటే ఇద్దరు చనిపోయారు, కస్టమర్ చనిపోయారు, నామినీ చనిపోయారు, కొంతమంది ఈ విధంగా ఏంటంటే కొంతమంది పేర్లు తప్పు ఉన్నాయి దానిలో, కొంతమంది ఇవన్నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. చెప్తున్నా కొంతమంది స్లిప్పులు అన్ని స్లిప్పులు లేవు, కొంతమంది స్లిప్పులు లేకపోయి ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఏంటంటే కొన్ని స్లిప్లే ఉండొచ్చు, ఏంటంటే కొంతమంది దగ్గర లాస్ట్ స్లిప్లే ఉండొచ్చు, అసలు స్లిప్ లేకపోయి ఉండొచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, అందరికీ కూడా డబ్బులు వస్తాయి. ఎవరు అంటే స్లిప్లు ఉన్నా లేకపోయినా ఏమంటమ్మా, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఈవెన్ బాండ్ నెంబర్ లేకపోయినా కస్టమర్ దగ్గర బాండ్ నెంబర్ లేకపోయినా కూడా మనం ఏజెంట్ ద్వారా బాండ్ నెంబర్ చూసి ఆ బాండ్ ద్వారా తనకు అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు మనం తెప్పించే అవకాశం ఉంది. కాబట్టి కట్టినటువంటి ప్రతి కస్టమర్ కి ఏ ఉన్నా ఏమి లేకపోయినా ప్రతి కస్టమర్ కి డబ్బులు వస్తాయి. ఆ విధంగా మేము సీనియర్స్ అందరం కూడా ఆ విధంగా కార్యాచరణ తీసుకొని పనిచేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని సమస్యల మీద మాకు అవగాహన ఉంది, ఏదైతే మనకి బాటం లెవెల్ లో కస్టమర్లకు ఉన్నటువంటి అన్ని సమస్యల మీద మాకు అవగాహన ఉంది. ఇంకేదైనా ఉన్నా కూడా మనం తీసుకుందాం, వాట్సాప్ గ్రూపుల ద్వారా, వాటి ద్వారా ఈ మీటింగ్ లలో మాట్లాడడం ద్వారా మనం వాటిని కూడా పొందుపరం. నమస్తే సార్, ప్రశాంత్ గారు. నమస్తే అమ్మా. హలో. నమస్తే. నమస్తే అమ్మా. హలో. నమస్తే సార్. నా పేరు రాజేశ్వరరావు అండి, రాజా అండి మాది. చెప్పండి చెప్పండి చెప్పమ్మా. సార్ అదే ఒక వాయిదే కట్టారు, 12,500 ఒక వాయిదే కట్టారు. ఆయన మీ సేవలో అడ్మిట్ చేయలేదు సార్. పర్లేదు పర్లేదు, మళ్ళీ ఇస్తారమ్మా అవకాశం, మళ్ళీ ఇప్పించి ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మనకేంటంటే మనకి ఉన్నటువంటి బాటంలో మనకి ఏంటంటే మన కస్టమర్స్ అంతా కూడా పల్లెటూర్లలో ఉన్నారు, చాలా పెద్ద మొత్తంలో పల్లెటూర్లలో ఉన్నారు. వారికి అసలు ఇంటర్నెట్ అంటే తెలియదు, ఎట్లా ఫీడ్ చేసుకోవాలి తెలియదు, ఈవెన్ వాళ్ళ దగ్గరికి మెసేజ్ కూడా వెళ్ళలేదు కావచ్చు. కాబట్టి ఏంటంటే మళ్ళీ కూడా అవకాశం తేయడానికి మనం ప్రయత్నం చేద్దాం, తప్పకుండా వస్తుంది, ఇప్పించి ఏర్పాటు చేద్దాం. హలో సార్. హలో. హలో చెప్పమ్మా. హలో సార్. హలో చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఒక డౌట్ సార్. చెప్పమ్మా. సార్ మేము ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు చేశాం సార్, కొన్ని 5 లక్షల వరకు. సార్ ఇవి ఏమొస్తున్నాయి అంటే మనము ఈ బాండ్ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే పని అయిపోతుంది. కొట్టాలంత పనుకోండి ఆర్ఎస్ పని. ప్లీజ్ సార్ వాళ్ళు మ్యూట్ చేసుకోవాలి. మీరు అన్మ్యూట్ చేసుకోమ్మా. రాజేశ్వరరావు సార్ బాండ్ మేము రిజిస్ట్రేషన్ చేసిన సార్, పిఎస్సిఎల్ నంబర్ డస్ నాట్ ఎక్సిస్ట్ ఐస్ పర్ రికార్డ్ అని వస్తుంది సార్. ఓకే ఓకే. అయితే మరి దానిలో వాళ్ళ దగ్గర మేబీ కొన్ని బాండ్ నెంబర్స్ ఏమైనా మిస్ అయి ఉంటాయి, అటువంటి రాలేదు సార్. ఇప్పుడు ఇది మనము ఆఫీస్ లో ఖమ్మం ఆఫీస్ లో తీసుకున్నాం సార్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్. ఓకే. అయితే కస్టమర్ ఏమంటుండే అందరి అప్లై చేసినప్పుడు సార్ ఇంకా 2 మంత్స్ కైనా 3 మంత్స్ కైనా వస్తాయి, కానీ మరి అసలు మనం అప్లై చేసినప్పుడు అసలు ఇది పెరల్స్ అగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అసలు ఈ బాండ్ రిజిస్ట్రేషన్ నంబరే లేదని వస్తున్నది, ఇవేమైనా దొంగ బాండ్లా అని కూడా వాళ్ళు కస్టమర్లు డౌట్ పడుతున్నారు సార్, నేను వాళ్ళ సీనియర్ ను. ఓకే ఓకే. అయితే అమ్మా నేను అనేది ఏంటంటే కొన్ని అంటే ఈ సాఫ్ట్వేర్ లో ఈ మనం ఒక కంపెనీ నుంచి కమిటీ దగ్గరికి సాఫ్ట్వేర్ వెళ్ళడం జరిగింది, ఆ సాఫ్ట్వేర్ ని వాళ్ళు ఇన్స్టాల్ చేసే క్రమంలో
ఎక్కడైనా ఏదైనా కొన్ని కొన్ని నెంబర్లు ఏమైనా బై మిస్టేక్ ఏమైనా మిస్ అయితే అయ్యి ఉండొచ్చేమో మేబీ. అయితే అటువంటి ఏమంటే సీనియర్ దృష్టికి తీసుకొని రండి. సార్ వీరభద్ర సార్ చెప్పాను, జేవి సార్ చెప్పాను, మా సీనియర్ ఆయన లక్ష్మి మేడం గాని తర్వాత సైదర్ సార్ దృష్టి కూడా తీసుకెళ్లాను సార్. తీసుకెళ్లి ఇది సెబీ ఆఫీస్ లో మా సీనియర్ మేడమ్స్ తీసుకొని సుజాత మేడం తీసుకొని మేము హైదరాబాద్ వెళ్ళాం సార్ సెబీ ఆఫీస్ కు. అక్కడ ఈ బాండ్లను జిరాక్స్ పెట్టాం సార్, వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్ అవన్నీ మొత్తం జిరాక్స్ పెట్టి సెబీ ఆఫీస్ లో ఇచ్చాం సార్. అది అట్లా ఇచ్చిన తర్వాత సార్ చెప్పండి 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 సార్ అట్లా ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ అప్లై చేశాం సార్. మేము అప్లై చేస్తే కూడా మళ్ళీ అదే ప్రాసెస్ వస్తున్నది, దిస్ పిఎస్సిఎల్ నంబర్ డస్ నాట్ ఎక్సిస్ట్ యాజ్ పర్ రికార్డ్ అని వస్తున్నది. అయితే సార్ ఇది మేము మళ్ళీ సార్ వీరభద్రరావు సార్ కు నేను ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే సార్ నోడల్ ఆఫీసర్ కు మెయిల్ పెట్టండి అని చెప్పి ఈ బాండ్ తర్వాత వాళ్ళ పాన్ కార్డు తర్వాత వాళ్ళకు సంబంధించిన బ్యాంకు జిరాక్స్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ వాళ్ళ మెయిల్ పెట్టాను సార్. ఆ మెయిల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు 1 మంత్ తర్వాత అప్లై చేసి చూడండి అని అన్నారు సార్. అట్లా మళ్ళీ అప్లై చేసి చూస్తే కూడా అది రికార్డ్స్ లో మళ్ళీ కనబడతలేదు సార్. ఇది ఎట్లా వాళ్ళు కస్టమర్ అమౌంట్ వచ్చేసి 50,000 ఒకరిది ఉంది, 1 lakh ఒకరిది ఉంది, తర్వాత అప్లై చేసిన మీరు ఏం చెప్తారంటే అప్లై చేసేటప్పుడు పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, తర్వాత ఏమైనా స్లిప్పులు ఉంటే స్లిప్పులు పెట్టండి అని అప్లై చేసుకుంటే రాజేష్ గారు ఈ దీని మీద ఏంటంటే మనం ఒకసారి నేను వీరభద్ర గారితో మాట్లాడతానండి సార్. మాట్లాడేంటంటే ఒకటి మీరు కంగారు పడకండి, ఒకటి నేను చెప్పేది ఏంటంటే మీరు కంగారు పడకండి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ ఫండ్ అనేటువంటిది లేదు కాబట్టి సార్. ఇప్పుడు ఏంటంటే 10,000 లోపే ఇప్పుడు వేశారు కాబట్టి మీకు అంటే కంగారు లేదు. సార్ నా డౌట్ అలాగా సార్, సార్ ఇప్పుడు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఏంది? ఇప్పుడు 12,500 మూడు కిస్తీలైనా అప్లై చేసుకోవచ్చు, ఎంత మంది ఉన్నారో అప్లై చేసుకోండి అని అయితే ఒకటి ఇచ్చారు కదా మీరు. అది అప్లై చేసినప్పుడు మేము ఈ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లు కూడా మావి ఉన్నాయి సార్. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను మనం అప్లై చేసినప్పుడు తర్వాత ఈఎంఐ 12,500 కూడా ఒక 4-5 బాండ్లు ఈ రికార్డ్ లో లేవనేస్తున్నది. వాళ్ళ కస్టమర్లు ఏమంటున్నారంటే అసలు మీరు డబ్బులు కట్టారా, ఇవి ఏమన్నా దొంగ బాండ్లు అని అంటున్నారు, కంపెనీ నుండి ఇచ్చిన దొంగ బాండ్లు అంటున్నారు సార్. సార్ అయితే నేను ఈ సార్ మన సీనియర్ వీరభద్ర సార్ చెప్పాను, సైదల్ సార్ కూడా చెప్పాను, మా పైన సుజాత మేడం ఉంది, సుజాత మేడం కూడా చెప్పాను సార్. మరి ఇది ఇట్లా అప్లై చేయండి, మీరు మెయిల్ పెట్టండి నోడల్ ఆఫీసర్ కు మెయిల్ పెట్టండి అన్నారు. బైర్ సాంబే సార్ కూడా మాకు దగ్గర సార్ ఇక్కడ కన్నూరు, ఆ సార్ కూడా మాకు అందుబాటులో అన్ని విషయాలు చెప్తున్నాడు, ఆ సార్ దృష్టి కూడా తీసుకెళ్లాము. సార్ ఏమన్నాడంటే మాకు ఈ దీంట్లో మెసేజ్ పెట్టాడు ఈ నోడల్ ఆఫీసర్. పని చేద్దాం అండి, యాక్చువల్గా ఏంటంటే ఒక పని చేద్దాం సార్, మేమంతా సీనియర్స్ అంతా మాట్లాడుకొని ఏదన్నా చూద్దాం ఒక ప్రత్యామ్నాయ మార్గం, ఎందుకంటే దీని అంతటికి కూడా ఏదన్నా ఒక ఒక అంటే ఎప్పటికప్పుడు ఈ అన్ని కూడా మెయిల్ పెడితే ఇప్పుడు కమిటీకి పెడితే ఏంటంటే వాళ్ళు కమిటీ స్పందించవచ్చు స్పందించకపోవచ్చు. మనం అదే నేను అదే చెప్తున్నాను, వినండి వినండి, ఏంటంటే మనము మన రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏదన్నా ఒక ఒక ప్లేస్ ఏదన్నా పెట్టి మీ అందరి దగ్గర నుంచి కూడా అటువంటి ఏమైనా వస్తే వాటిని రిసీవ్ చేసుకొని పైకి పంపించి దాన్ని ఫాలోఅప్ చేయడానికి ఏదన్నా పెడదాం. ఎందుకంటే ఇప్పుడు ఒక రికార్డ్ మెయింటైన్ చేసి దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసేటట్టుగా ఏదన్నా ఒకటి మనం చేసే ప్రయత్నం చేద్దాం, దాన్ని త్వరలోనే ఒక డిసిషన్ తీసుకుందాం దాని మీద సార్. ఎందుకంటే ఇది కస్టమర్ దగ్గర నుండి నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, మిగిలిన వారు ఏం ప్రాబ్లం చేస్తారు, ఇంకొక 3 నెలలకు వస్తాయి, 4 నెలలకు వస్తాయి, పర్లేదు అంతా రెడీ అవుతున్నది అని చెప్పి మేము చెప్తున్నాం. రాజేష్ గారు ఒక నిమిషం, సో ఇటు దీనికి ఏంటంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం అంటే ఇట్లా అందరి సమస్యలు ఉన్నాయి, రకరకాల సమస్యలు అందరికి ఉన్నాయి కాబట్టి దానికి ఏంటంటే ఒక ఏదైనా ఒకటి ఒక వేదిక మనం ఏదైనా ఒక ప్లేస్ చేసి మీ దగ్గర నుంచి మెయిల్ వస్తే ఆ మెయిల్ ని మళ్ళీ పైకి ఫార్వర్డ్ చేసినట్టుగా దాన్ని మళ్ళీ ఫర్దర్ గా దాన్ని ఫాలోఅప్ చేసేటట్టుగా మనం ఏంటంటే ఏదన్నా ఒక కార్యాచరణ తీసుకుందాం అండి, దానికి దాని మీద ఆలోచన చేద్దాం ఇటువంటి అన్ని సందర్భం అన్ని సమస్యల మీద. ఇంకండి ఇంకా ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి చేసుకోండి మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం సార్.
చెప్పండి దానయ్య గారు. హనుమయ్య. హనుమయ్య సార్, బొమ్మరాజపేట మండలం వికారాబాద్ జిల్లా సార్. చెప్పండి. సార్, ఇప్పటి వరకు మన దగ్గర ఒక 4 విడతల మనకు డబ్బు చెప్పండి. 2500 ఉన్నాయి, 5000 ఉన్నాయి, 10000 వరకు వచ్చినాయి కదా సార్ ఇప్పటి వరకు. అవునండి అవునండి. అయితే వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్? ఇప్పుడు నా టీమ్ లో ఒక 4 వచ్చినాయి. ఓకే ఓకే. హలో. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని ఏంటంటే మనకి తెలిసి తెలియక ఏం జరిగిందంటే కొన్ని మనం ఏంటంటే ల్యాండ్ వచ్చినాయి అని చెప్పి ఎస్ అని పెట్టడం, కొన్ని ఏంటంటే మనకి ఈ మనకి ఏదైతే అగ్రిమెంట్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం పాఠం ఫస్ట్ ఏజెంట్ కట్టించేటప్పుడు అగ్రిమెంట్ ఫిల్అప్ చేసేటప్పుడు కొన్ని పేర్లు తప్పుగా, కొన్ని ఇనీషియల్స్ తప్పుగా నోట్ చేసుకోవడం జరిగింది. ఒక్క నిమిషం. హలో హలో. కొన్ని ఏంటంటే పేర్లు తప్పుగా. నేను ఏమంటున్నానంటే సార్, మీకు సార్ నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ విధంగా వచ్చింది కదా సార్, ఒక 4 వచ్చింది కదా నా దగ్గర డబ్బులు నా టీమ్ లో, అయితే వాళ్ళు ఎంతైతే జమ చేసిందో అంత డబ్బు వచ్చింది. వాళ్ళు అక్కడికి అయిపోయింది. చూద్దామండి, దాని మీద నేను ఇప్పుడే చెప్పలేను. అయితే మన ప్రయత్నం అయితే ఏంటంటే మనకి ఇది గతంలో కంపెనీ ఎట్లయితే ఇచ్చిందో ఆ విధంగా ఇవ్వాలి అనేటువంటిది మన ప్రయత్నం. దాని మీద నేను ఇప్పుడు క్లారిటీ అయితే ఇవ్వలేను, ఎందుకంటే మన అందులో లేదు. మనం ప్రయత్నం అయితే చేద్దామండి. మనం ప్రయత్నం చేద్దాం. చెప్పండి చెప్పండి. మేము సంవత్సరానికి 10400 కట్టాం సార్. ఓకే ఓకే. 6 అయిపోయినాయి సార్. ఓకే. బాండ్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మ, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకోమ్మా. హలో, మీరు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. బాండ్ వాళ్ళకి ఇచ్చేసాం సార్, అక్కడ ఆఫీస్ లో నెల్లూరు ఆఫీస్ లో ఇచ్చేసాం సార్. ఓకే ఓకే. 6 అయిపోయింది, మెచ్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసాం సార్. ఓకే ఓకే. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఒక చిన్న స్లిప్ ఇచ్చారు సార్. ఓకే. ఇప్పుడు అది బాండ్ ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చామో అప్పుడు ఈ కంపెనీ అది ఆఫీస్ బంద్ చేసేసారు సార్. ఓకే ఓకే. ఇప్పుడు మాకు ఆ స్లిప్ ఒకటే ఉంది, దాన్ని మేము మొన్న ఇప్పుడు ఈ బాండ్లు అన్ని పెట్టేటప్పుడు మెయిల్ లో పెట్టమన్నారు కదా సార్. అవునవునా. అలా పెట్టలేదు సార్, దానికి లేదు. జ్యోతి సార్. జ్యోతి గారు, ఇక్కడ ఏంటంటే మనకి ఆ స్లిప్ వాళ్ళు ఇప్పటివరకు తీసుకోలేదు. వాళ్ళు ఏదైతే బాండ్లు ఒరిజినల్ బాండ్స్ ఉన్నాయో వాటినే యాక్సెప్ట్ చేశారు ఇప్పటిదాకా. ఏదైతే ఆఫీసులలో స్లిప్లు ఉన్నాయో మనకి ఆఫీసులో సబ్మిట్ చేసి స్లిప్లు ఇచ్చిన వాటిని వాళ్ళు ప్రస్తుతానికి తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ విధంగా స్లిప్లు మాకు ఏది ఒరిజినల్ ఏది ఒరిజినల్ కాదు, ఆ స్లిప్ ఎవరైనా పెట్టేస్తారు కదా అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. దానికి కూడా మేము పరిష్కార మార్గం అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నాము. మనకేంటంటే ఈ స్లిప్లు కూడా ఏ విధంగా చేయాలి ఏంటి అనేటువంటిది ఒక పరిష్కార మార్గం వస్తుంది. దానికి కూడా అది వచ్చిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసుకోవాలండి. కాబట్టి మీరేమి ఆందోళన ఏమ్మా? అంటే ఒక స్లిప్పే ఇచ్చారు సార్ వాళ్ళు, మేము బాండ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు సార్. ఒక స్లిప్పే ఇస్తారు మీకు ఏంటంటే మీ బాండ్ సబ్మిట్ చేసినట్టుగా అందరికి భారతదేశం మొత్తం అదే ప్రొసీజరు. వాళ్ళు ఒక స్లిప్ మీద ఈ విధంగా మాకు సబ్మిట్ చేశారు పలానా డేట్ పలానా అని చెప్పి ఒక స్టాంప్ వేసి చిన్న సంతకం పెట్టి ఒక స్లిప్ ఇచ్చారు మనకి. అయితే అందరికి భారతదేశం మొత్తంలో బాండ్లు సబ్మిట్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు అదే ఇచ్చారు. అయితే వాస్తవం చెప్పాలంటే నిజంగా ఎవరికి డబ్బులు అందాలంటే వాళ్ళు ముందు బాండ్లు సబ్మిట్ చేసిన వాళ్ళకి అందాలి. కాకపోతే ఏంటంటే కమిటీ దగ్గర ఏంటంటే వాళ్ళు ఏ బాండ్ ఏ పేపర్ అంటే ఆ చిన్న స్లిప్ ని మేము ఏ విధంగా పరిగణన తీసుకోవాలి అంటే మీరే పెట్టారా లేకపోతే ఇంకెవరైనా అట్లాంటి స్లిప్ ఏదైనా తయారు చేసి పెట్టేశారా తెలియదు కదా వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏంటంటే దాన్ని ఏ విధంగా దాన్ని చేయాలి అనేటువంటి దాని మీద ఒక ప్రక్రియ అయితే జరుగుతుంది. అయితే ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఇంకా వాళ్ళు ఆ స్థాయి దాకా రాలేదు కాబట్టి మనకి ఇంకా దాని మీద ఒక క్లారిటీ రాలేదు. కానీ త్వరలోనే వస్తుందండి దానికి కూడా. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే చెప్పండి, మేమేమైనా ప్రూఫ్ ఏమన్నా పెట్టాలా సార్? లేదు లేదు, అసలు ఇప్పుడు వాటిని తీసుకోవట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ బాండ్ లో బ్రాంచ్ లో బాండ్ సబ్మిట్ చేసి స్లిప్పులు తీసుకున్న వాటిని వాళ్ళు ప్రస్తుతానికి ఇంకా తీసుకోవట్లేదు. వాళ్ళు బాండ్లు ఎవరి దగ్గర అయితే ఒరిజినల్ బాండ్ ఉన్నాయో అవయ్యే తీసుకుంటున్నారు.
మీరు కొంతకాలం వెయిట్ చేయండి, దాని మీద ఒక డైరెక్షన్ వస్తుంది, మనం కూడా మీ ఇళ్లలో చెబుదామండి. మేము కూడా దాని మీద కూడా మేము మాట్లాడుతా ఉన్నాం, మనం దాని మీద వచ్చినప్పుడు తప్పకుండా చెప్దాం, ఇన్ఫార్మ్ చేద్దాం, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకే ముందు డబ్బులు రావాలి యాక్చువల్ గా, కాకపోతే కొద్దిగా టెక్నికల్ గా కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు ఆఫ్ చేశారు, త్వరలోనే వస్తుంది. ఏమండి, మీరు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి అమ్మ. ఒకసారి బాండ్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు మేము బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఇచ్చాం కదా సార్, ఇంక ఇవ్వబడలేదు అంటారా? ఆహా, మీరు అవి బ్రాంచ్ లో ఇచ్చారు, మళ్ళీ చేయాల్సి వస్తుంది. బ్రాంచ్ లో ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ చేయాల్సి వస్తుంది, కమిటీకి చేయాలి అందరు చేసుకున్నట్టుగా. కాకపోతే ఈ స్లిప్లు ఉన్న వాళ్ళకి ఇంకా అవకాశం ఇవ్వలేదు, అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ మనం అన్ని చేయాల్సి వస్తుంది అన్నమాట, అందరూ చేయాల్సి వస్తుంది. ఈ భారతదేశం మొత్తంలో ఎవరు కూడా స్లిప్ ఉన్న వాళ్ళది ఇంకా పెట్టుకోలేదు, అందరితో పాటు మనకు కూడా అవకాశం వస్తే మనం పెట్టుకుంటాం. సార్ అనిల్ గౌడ్ సార్, మహబూబ్ నగర్ చెప్పండి సార్. ఇప్పుడు మనకు ఆన్లైన్ లో మనం అప్లై చేస్తున్నాం బాండ్స్, అయితే ఇది సెపరేట్ గా మనకు సెబీ వారి వెబ్సైట్ తయారు చేసారు, కంపెనీ వెబ్సైట్ కాదు కాదు. అయితే దీని వల్ల ఏమవుతుంది సార్ అంటే, ఈ కస్టమర్లు కొంతమంది ఏజెంట్స్ కూడా మన వల్ల దాంట్లో కూడా ఏం చేస్తున్నారు అంటే, నాలుగు గట్టిండు రెండు గట్టలేదు, ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. మేము రిసిప్ట్ ఇచ్చినాము మీరు మర్చిపోయారని చెప్పేసి ఒకరి మీద ఒకరు కూడా ఈ కామెంట్స్ అయినాయి. దీని వల్ల ఒకటి ఏమవుతుంది సార్ అంటే, వీళ్ళ మధ్యలో కూడా ఘర్షణ అయింది, నేను కట్టే కట్టలేదు అని చెప్పేసి వీళ్ళకి ఏజెంట్ చిన్నవాడు కూడా అవకాశం ఏం దొరికింది, నేను ఇచ్చాను చూసుకోలేవు అని చెప్పేసి తన మాట్లాడుతున్నాడు. ఇది మనకు కరెక్ట్ గా తెలియాలి అంటే కంపెనీ వెబ్సైట్ యూజ్ చేస్తే మనకు సమస్యలు అనేది 90% క్లోజ్ అవుతుంది సార్ ఇక్కడ. ఎందుకంటే నెంబర్ కొట్టగానే అతను ఎన్ని కట్టాడు అనేది మనకు అక్కడ వెబ్సైట్ లో వస్తుంది కాబట్టి, మన కంపెనీ వెబ్సైట్ తీసుకొని చూసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు సార్. ఇంకొకటి, ఈ నేమ్స్ సర్ నేమ్స్ కనీసం వీ ఉంది వార్లా ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు సార్. కాబట్టి ఇలాంటివి కొన్ని సమస్యలు దృష్టికి తీసుకెళ్ళి, ఈ మనకు అలాగూ బాండ్ పెడుతున్నాము, దాంతో పాటు మనకు బ్యాంక్ అకౌంట్ పెడుతున్నాము, పాన్ కార్డు పెడుతున్నాము, ఇంకా కావాలంటే ఒక అఫిడవిట్ తయారు చేయకండి. అఫిడవిట్ పెడితే అన్నిటికీ సొల్యూషన్, బాండ్ పోయిందా, రిసిప్ట్ పోయిందా, ఏది పోయిందా, లీగల్ బాండ్ అఫిడవిట్ పెట్టించేసి. అదే కొంతమంది ఏంటంటే మేబీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంటి నెంబర్ ఇంటిని నేమ్ మార్పు, ఆధార్ లేవు, ఆధార్ కార్డు కూడా లేవు, అప్పుడు పాలసీలు కట్టించినప్పుడు ఆధార్ లేదు. ఇప్పుడు అంజలయ్య అని పేరు ఉంది, అంజయ్య అని ఒక దానిలో ఉంది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటి వల్ల చాలా మంది డబ్బులు వల్లే తీసుకోవాలంటే ఏమైంది, ఇవన్నీ సమస్యలకు ఒక అఫిడవిట్ పెట్టించేసి ఫస్ట్ ఇవన్నిటికన్నా ముందు ఒక కంపెనీ ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ఆధారంగా డబ్బులు ఇప్పించడానికి ప్రయత్నం చేయండి సార్, అది ఈజీ. చాలా మందికి ఒక 90% సొల్యూషన్ అంటే ఇక్కడ ఏంటంటే కొద్దిగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఏంటంటే మనకి కంపెనీకి కమిటీ అంటే మన సాఫ్ట్వేర్ మన ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా ఒక కోఆర్డినేషన్ తో కలిపిపోయినప్పుడే ఇవన్నిటికి పరిష్కారాలు అవుతాయి, ఆ దిశగా కార్యాచరణ జరుగుతోంది. కాబట్టి ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే కమిటీ వాళ్ళు చేశారు, అక్కడ కూడా మన ఎంప్లాయీస్ వెళ్ళి ఈ సాఫ్ట్వేర్ కానివ్వండి అవన్నీ కూడా ఎట్లా ఏంటనేది మన ఎంప్లాయీస్ వెళ్ళి వాళ్ళకి సహకరించడం జరిగింది. ఇంకా కొద్దిగా కూడా ఇంకా ఫర్దర్ గా ఇంకా డెవలప్మెంట్ కావాల్సి ఉంది, అది కూడా అవుతుందండి, తప్పకుండా అవుతుంది, అందుకే చెప్పగలుగుతున్నాను. అంటే నా ఉద్దేశం దాన్ని డెవలప్ చేసే బదులు ఉన్న సాఫ్ట్వేర్ ను తీసుకొని యాక్సెప్ట్ చేయడం బెటర్ కదా సార్. అదే లేదండి, ఇప్పుడు ఏంటంటే మీరు పేరేమన్నారు? అంజనేయుల గౌడ్ సార్, మహబూబ్. అంజనేయుల గౌడ్ గారు, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు కంపెనీ ద్వారా జరిగేది, బ్రాంచ్ల ద్వారా జరిగేది, తర్వాత ఒక సమస్య అనేది వచ్చిన తర్వాత ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా మీరు కమిటీ మీరు చేయండి అని వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్యవేక్షణ వాళ్ళ యొక్క అవకాశం మేరకు వాళ్ళు చేశారు. ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా మళ్ళీ కోర్టు దృష్టికి వెళ్ళాయి, కమిటీ దృష్టికి వెళ్ళాయి, కాబట్టి దాని మీద కూడా కార్యాచరణ జరుగుతుంది అనమాట. ఇటువంటి ఇబ్బందులన్నీ పోవాలంటే ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని మీద కూడా జరుగుతుంది, కాబట్టి త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఎలాగో మీరు కొద్దిగా అడ్వైజర్ గా మాకున్నారు కాబట్టి, అక్కడ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం మీ దృష్టి కూడా తీసుకొస్తే ఇది మనకు ఒక అఫిడవిట్ పెట్టడం వల్ల దాదాపు 90% ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ దొరికినట్టే మనకు చేసేసి తప్పకుండా. సార్ చెప్పమ్మా. సార్ బొమ్మరాజ్ పేట అన్నయ్యను. చెప్పండి
సార్ ఇంతకు ముందు మాట్లాడినా కదా సార్, అదే ఒక నలుగురికి వచ్చింది అని చెప్పాను కదా సార్ రిఫండ్, అయితే ఈ రిఫండ్ వచ్చే విషయాన్ని నేను మన సెబి హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి మాట్లాడినా సార్. కస్టమర్ తెలిసిన వ్యక్తి అయితే తనకు మెసేజ్ వచ్చినా లేక అవగాహన ఉన్నాయి వాళ్ళకైతే, లేదు వాళ్ళకైతే తెలియదు కదా సార్ అమౌంట్ వచ్చిందో లేదు, అకౌంట్ లో ఎక్కడ నుంచి వచ్చింది అమౌంట్ అని కూడా తెలియదు. సెబి హెల్ప్ లైన్ లో మన వాళ్ళతో మాట్లాడినా అడిగాను సార్ వాళ్ళకు, అయితే ఆ కస్టమర్ కు రెండు కూడా అకౌంట్ ఉంటాయి అనుకుందాం సార్, వాస్తవంగా ఉన్నాయి ఉన్నాయి సార్, అట్లా ఉన్నప్పుడు ఏమైపోయిందంటే మీకు అమౌంట్ వచ్చిన విషయం ఈ అకౌంట్ లోకి వచ్చింది అనేది ఆ మనకు రిఫండ్ అయిన అకౌంట్ ని అక్కడ చూపెట్టట్లేదు సార్ వాళ్ళు, సెబి మనకు రిఫండ్ అయినట్టు ఈ అకౌంట్ అయింది డేట్ పోయింది అమౌంట్ అయింది అనేది చూపెట్టట్లేదు. అదే ఇది ఒక సమస్య ఏంటంటే సార్ ఇక్కడ మీ పడింది చూడండి అమౌంట్ అని సార్, ఏమంటున్నారంటే మీరు నా దగ్గర రాలేదని మాట్లాడుతున్నాడు. సైట్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఇది ఆన్లైన్ లో మనం చూసినప్పుడు రిఫండ్ అయింది అని అంటుంది, కానీ ఏ అకౌంట్ కి అయింది ఎంత అమౌంట్ అయింది ఏ డేట్ కి అయింది అనేది రావట్లేదు సార్ అక్కడ. వచ్చిన వాళ్ళు పలానా డేట్ వచ్చింది ఈ అకౌంట్ కు వచ్చింది ఈ నెంబర్ కు ఈ డేట్ అమౌంట్ వచ్చిందని ఉండేటట్లు కూడా చూడండి సార్. కొద్దిగా తప్పకుండా తప్పకుండా అండి సార్, సేమ్ ప్రాబ్లం అంతా యాడ్ చేస్తాం సార్. అయితే మనకు అంటే ప్రాక్టికల్ గా నా దగ్గర జరిగింది సార్, ఇది ఏదైనా ప్రాక్టికల్ చూసిన తర్వాత నేను మెసేజ్ ఇస్తాను బయటికి. అయితే ఇక్కడ మనకు చెప్పండి పేమెంట్ పడ్డాయి సార్ అమౌంట్ కస్టమర్, మనకు చాలా ప్రాబ్లం ఉంది కస్టమర్ కు పేమెంట్ పడ్డాయి, కస్టమర్ కు పేమెంట్ పడ్డాయి కానీ సిస్టమ్ లో చెక్ చేస్తే అందరు ప్రాసెస్ అని చూపిస్తుంది. కస్టమర్ ఏమంటున్నాడు మన ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ మన సిస్టమ్ లో మనం అప్లై చేసుకున్నాం కదా, చెక్ చేసుకున్నాం కదా మొదటి వరకు, చెక్ చేసుకున్న దాంట్లో మన పాలసీ నెంబర్ ఇచ్చేసి చెక్ చేసుకుంటే అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది, ఇది మీరు నోట్ చేసుకోండి సార్ ఖచ్చితంగా, అది అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది. కస్టమర్ కు మాత్రం పేమెంట్ పడిపోయినాయి. అయితే అక్కడ మనం ఏమంటున్నాం కస్టమర్ ఏమంటున్నాడు పర్లేదు అంటే నువ్వు చెక్ చేసుకున్నావా అంటే చూసుకోవాలంటున్నాడు, మనమే చెక్ చేస్తే అండర్ ప్రాసెస్ అని చెప్తుంది కాబట్టి అతను నువ్వు డబ్బులు పడ్డాయి అని చెప్పి మనం ఖచ్చితంగా అతను అడగడానికి లేదు మనకు. అదే దీని దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఏమవుతుంది సార్ అంటే మనకు డబ్బులు వాళ్ళు అని అంటుంది తప్ప ఈ చెక్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. డబ్బులు వచ్చినాయి వాడుకుంటున్నారు కానీ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, మనీ వచ్చినాయో అది నా జూనియర్ సార్, మన దగ్గరనే మన టీమ్ లోనే ఒక పర్సన్ అంటే సిస్టమ్ లో వెంటనే అప్డేట్ కావాలి, అప్డేట్ అయ్యి ఇప్పుడు ఇందాక మనం అనుమయ సార్ అడిగినట్టు డేట్ ఒకటి వరాలి, డేట్ ఒకటి బట్టి మనకి ఈ డేట్ అని నీ అకౌంట్ లో పడిపోయినాయి మెన్షన్ అయ్యేటట్టు బాగుంటుంది సార్. ఇది మెయిన్ సమస్య మనకు, ఎందుకంటే నా దగ్గర 13 బాండ్లు నా దగ్గర కనిపిస్తే నా ఇంటికి వచ్చారు సార్ పర్సన్, మీరు ఎన్ని కట్టించారని అడిగాను 14 ఉన్నాయి సార్ అన్నాడు, 14 లో 10,000 లోపు ఎన్ని ఉన్నాయంటే 11 బాండ్లు ఉన్నాయి సార్ అన్నాడు, చెక్ చేసుకున్నావా అంటే చెక్ చేసుకోలేదు అన్నాడు, ఇంటికి పోయి చెక్ చేసుకున్నాక నాకు ఫోన్ చేయని చెప్పా, ఇంటికి పోయిండు చెక్ చేసుకున్నాడు కస్టమర్ కి ఫోన్ చేశారు ఆరుగురికి డబ్బులు పడ్డాయి సార్, అంటే 11 మందిలో ఆరుగురికి డబ్బులు పడ్డాయి అంటే 50% సమస్య క్లోజ్ అయినట్టేగా సార్ అబ్బాయికి, అంటే ఇలా మనకి ఇంకెంత మంది రోజు మనకు భారతదేశం మొత్తం మీద దాన్ని తెలుగులో రాసి తెలుగులో మంచిగా రాసి మీరు నాకు మెసేజ్ వస్తుందని చెప్పేసి సిస్టమ్ మీద ఆధారపడకుండా బుక్ ప్రింట్ తీసుకోండి అని చెప్పేసి తెలుగులో రాసి పెడుతున్నాను సార్, అయినా తీసుకోవట్లేదు. ఇదొకటి మీరు దృష్టికి తీసుకెళ్లి సాఫ్ట్వేర్ అప్డేట్ ఉండేటట్టు చూడండి, ఆ డేట్ కి నాకు వచ్చేటట్టు చూడండి సార్. ఇంకో అకౌంట్ నెంబర్ కూడా వచ్చేటట్టు చూడండి సార్, అంటే అక్కడ మీరు వివరిస్తారా అని చెప్పి మీకు కోరుకుంటున్నాం సార్, ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కారం చేయడానికి కొరకు మనకు ఈ ఆ వేదిక ఉంది కాబట్టి మీకు తెలియదు సార్, అది సమస్య మొదలు కాబట్టి. లక్ష్మి
మాట్లాడదాలేమ్మా, మన ఫోన్ లో మాట్లాడదాం లేదు, నాకు కాల్ చేయ తర్వాత మార్నింగ్ కాల్ చేయి. హలో సార్. ఓకే సార్. ఓకే హలో సార్. ఆంధ్రప్రదేశ్ వైజాగ్ డిస్ట్రిక్ట్ అండి. హలో హలో, హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడేవాళ్ళు. హలో సార్, ఇవ్వరా? ఏంటమ్మా? కోస్ట్ ఆప్షన్ ఉంటుంది సార్, ఇది పేడ్ వెర్షన్ కదా, కోస్ట్ ఆప్షన్ ఉంటది, కోస్ట్ ఆప్షన్ ఉంటది, మీరు ప్రెస్ చేస్తే మేప్ కోస్ట్ అని ఉంటది, అది ఇవ్వండి సార్. ఒక ఇద్దరికి వాళ్ళు మీకు ఇబ్బంది కావాలంటా లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళది ఏమైనా దృష్టికి వచ్చిందా మీకు? ఇంకా లేదమ్మా, అది అన్నిటికీ కూడా కొద్ది టైం పడుతుంది. మన దాంట్లో 6 lakhs ఉంది సార్ ఒక్కటి పేమెంట్, ముగ్గురు బిడ్డల మీద పెట్టారు, 40% లోన్ తీసుకున్నారు, వాళ్ళది చాలా ప్రాబ్లం అవుతుంది. 6 lakhs ఒకటే ఇంట్లో. అదే అదే, ఇంకా అసలు 6 lakhs పేమెంట్ దాకా రాలేదు కదమ్మా, ఇంకా రాలేదు కానీ వాళ్ళది కనీసం అప్లై కూడా చేసింది లేదు. ఓకే ఓకే, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనకు బాండ్ లేదు, రిసిప్ట్ లేదు, వాళ్ళు జస్ట్ ఏదో ఒక పేపర్ ఇచ్చారు. ఓకే ఓకే, అది ఏ రకంగా అప్లై చేయాలో కూడా మాకు అర్థం కాదు అసలు. ఓకే, అది ఇంకా లేదమ్మా, దానికి పరిష్కారం ఇవ్వలేదు వాళ్ళకి. ఏదైతే ఏదైతే స్లిప్లు మనకి ఆఫీస్ లో బ్రాంచ్ లో సబ్మిట్ చేసి మనకి ఇవ్వలేదు, అట్లాగే వాళ్ళకి కూడా ఇవ్వలేదు. ఇంకా అయితే కస్టమర్ తీసుకెళ్ళాలి సార్ హైదరాబాద్ కు, కస్టమర్ తీసుకెళ్లి లిఖిత ప్రకారంగా లెటర్ రాసిస్తే అప్లై చేసుకోమని చెప్పాము, ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోలేదని చెప్పారు, టెన్షన్ పడుతున్నారు మీరు చేయలేదు, అప్లై చేయలేదు, వాళ్ళు చేసుకోమంటున్నారు గవర్నమెంట్ కెళ్ళి, మీరే చేయలేదని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ఇండియా మొత్తంలో ఉన్నటువంటి సమస్య, దానికి ఆప్షన్ వస్తుంది అమ్మా, దానికి కూడా ఈ లోన్స్ కూడా ఒకసారి గుర్తు పెట్టుకోండి. సమస్య ఏంటంటే మేము బాండ్ అప్లై చేసామండి. ఓకే, చేస్తే అది ఏమైందంటే సర్వర్ బిజీగా ఉండడం వల్ల నేమ్ మాది, బాండ్ లో నేమ్, బాండ్ నెంబర్ మాది పడింది, వేరే కస్టమర్ ది పాన్ కార్డ్ నెంబర్, అకౌంట్ నెంబర్ వేరే అయింది పడింది. అంటే అప్లోడ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు వేయలేదా? సర్వర్ స్టార్టింగ్ లో సర్వర్ బిజీగా ఉండేది కదండి. అవునవునవునా, ఏమైందంటే బాండు మాది, బాండ్ నెంబరు పేరు మాది పడింది, పాన్ కార్డ్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, మిగతా అన్ని కూడా వేరే ఎంతో పేరు మీద పడ్డాయి. అయితే మీరు దాన్ని మెయిల్ చేయాలమ్మా, దానికి ఇది విధంగా పొరపాటు జరిగింది, పలానా అకౌంట్ గాను పలానా ఇవి డీటెయిల్స్ వేరే వెళ్ళాయని చెప్పి వాళ్ళకి మెయిల్ చేయాల్సి వస్తుంది. అట్లా ఒకటి నిమిషాలు మీరు రిమైండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. మేము మా కమిటీకి మెయిల్ చేసాను సార్. నేను ఓకే మెయిల్ చేసి ఇవి మాకు ఈ డాక్యుమెంట్స్ పెట్టాల్సిన బదులు ఆ డాక్యుమెంట్స్ వెళ్ళాయని చెప్పి పెట్టారా మీరు? బాండ్ మా మిస్సెస్ గారి పేరు ఉంది, వేరే వెంకటరావు పేరు అయింది, వేరే క్యాండిడేట్ ఎలా పడిందండి, అది బై మిస్టేక్ సర్వర్ బీజీలో ఇలా పడిపోయింది అని చెప్పేసి మేము పెట్టాము. ఓకే ఓకే, పెడితే వాళ్ళు పరిశీలిస్తున్నాం అని చెప్పేసి అన్నారు. దానికి మరి ఆన్సర్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నది మాకు సరేనా? మీరేం చేయాలంటే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయాలి మీరు, ఏంటంటే ఒకటి రెండు సార్లు మనకేంటంటే ఒకటి, ఇప్పుడు ఇదంతా ఇదో చాలా పెద్ద వ్యవహారం భారతదేశం మొత్తంలో ఉంది కాబట్టి చాలా మెయిల్స్ వెళ్తా ఉంటాయి. హలో, తద్వారా ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు ఓవర్ లుక్ లో కూడా వాళ్ళు మెసేజ్ మీ మెయిల్ ఇది కావచ్చు కాబట్టి కొద్దిగా మనం ఒకటికి రెండు సార్లు మెయిల్ పెట్టాల్సి వస్తుంది. ఆల్రెడీ మేము పలానా పంపించాము, మాకు ఇక పరిష్కారం రాలేదు, మళ్ళీ ఒకసారి మెయిల్ కొట్టాలి,
ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఒకసారి కొట్టాలి అట్లా ఒక కొన్ని సార్లు రిమైండ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ మనం సరే సార్ ఇంకోటి ఏంటంటే మేము ఇంటి నుంచి 400 బాండ్లు అప్లై చేసాం సార్ నేను ఓకే ప్రతిదీ కూడా మా సీనియర్ గైడెన్స్ మీద ఓకే ల్యాండ్ ఎలిటేట్ అన్నది ఎఫ్ఆర్ నో అడిగారు కదండి ఏంటంటే సీనియర్స్ ఎలా కొట్టినా మనం స్కాన్ తీసి పంపిస్తాం కదా బాండ్ బ్యాంక్ కడిని ఎస్ఆర్ నో ఏనుకుంటున్న వాళ్ళు మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది రిఫండ్ అని చెప్పేసి చెప్పారు ఇస్తే మనం ప్రతి బాండ్ కూడా ఎస్ అని కొట్టాం మేము ఇప్పటికి వచ్చి ఒక్క ఆప్షన్ ఇస్తే మేము నెట్కి వెళ్ళాం సార్ ఆ ఆప్షన్ కనిపించలేదు మాకు ఎంత ట్రై చేసినా సరే అవునా చాలా మంది చేశారు మాకైతే నేను ఇంచుమించు ఒక 15 ఆప్షన్ ఇవ్వలేదు సార్ రాలేదు అది ఎడిట్ చేసుకోమని మాత్రమే ఇచ్చారు అంటే ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ గానీ ఆధార్స్ గానీ మీరు తప్పుంటే అవి ఎడిట్ చేసుకోమని ఇచ్చారు కానీ ఈ ల్యాండ్ అలాట్మెంట్ అనేది ఇవ్వలేదు సార్ పక్క టీం వాళ్ళ అందరికి పెద్ద వరకు మనకు ఒక్క బాండ్ కూడా పర్లేదు ఏంటంటే హలో సార్ చెప్పమ్మ హలో హలో డెత్ లైన్ ఉన్నాయి కదండి డెత్ లైన్ డెత్ అప్లై తీసుకోవడానికి సార్ లేదు లేదమ్మా అది తీసుకోవాలి యాక్చువల్ గా డెత్ అయిన వాళ్ళకి మరి ముందు త్వరగా రావాలి మనం చూద్దాం అది డెత్ అనేదానికి ఆప్షన్ ఇవ్వలేదు సార్ స్టార్టింగ్ నుండి కూడా ఇవ్వలేదు 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 సార్ ఒక్కరికి ఇవ్వని అవకాశం అందరు మాట్లాడకండి ఒక్కరికి ఇవ్వండి సార్ కంప్లీట్ అవనివ్వండి సార్ హలో హలో ఇప్పుడు ఏంటంటే డెత్ లైన్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కదండి అలాగే ఇప్పుడు రన్నింగ్ లో కూడా చాలా మంది డెత్ అయిపోతున్నారు ఇప్పుడు బాండ్ కట్టిన వాళ్ళు కూడా చాలా మంది డెత్ అయిపోతున్నారు వాళ్ళు ముందు వాళ్ళకి పరిష్కారం లేదు దీనికి ఏం పరిష్కారం అన్నది కూడా మాకు ఒక అంత చిక్కన సమస్యలా ఉంది వస్తులేమ్మా ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మీరు అందరూ చర్చించారో ఇవన్నీ కామన్ ప్రాబ్లం అందరి కామన్ సమస్యలు ఇది అన్నిటి మీద కూడా ఒక అప్లికేషన్ తయారు చేసి మనం పంపిద్దాము అయ్యేటట్టు చేద్దాం మరి గురించి దానికి ఏమన్నా మనకు పరిష్కారం ఉందండి అవుతుంది తప్పకుండా అది కావాలి ఎందుకంటే చాలా మంది మాకు ల్యాండ్ అందిందని ఎస్ అని పెట్టేశారు అది కూడా కావాలి దాని మీద చేద్దాం మరి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము ఇచ్చి దాన్ని అయ్యేటట్టుగా చేద్దాం త్వరలోనే దానికి ఎన్ని మెయిల్స్ పెట్టినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సార్ సిటీ వాళ్ళు అయితే దానికి మనం ఏంటంటే ఒక పరిష్కార మార్గం మనమే చేయాల్సి ఉంటుంది హలో చెప్పండి దాన్ని ఏంటంటే మళ్ళీ మనం ఒక ప్రాపర్ వేలో చేద్దాం దాన్ని నైట్ రైడ్ చేద్దాం నేను హలో ఒక్క నిమిషం అమ్మా నేను ఏంటంటే హలో ఒక్క నిమిషం ఇక్కడ ఏంటంటే నేను అందరికి చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం కొంతమంది అన్మ్యూట్ చేద్దాం శ్యామరారు ఉన్నారా శ్యామరారు సుబ్బరావు గారు అదే అయితే ఒక్క నిమిషం అండి నేను మనకి ఈ సమస్యల మీద ఒక్క నిమిషం మాట్లాడతాను నేను మీ అందరు కూడా ఎవరు ఒక ఇద్దరు ముగ్గురికే ఇచ్చాను ఇంతలోకి మళ్ళీ డిస్టర్బెన్స్ ఎవరు గణేష్ నీ దగ్గర ఎవరు డిస్టర్బెన్స్ ఎవరి దగ్గర వస్తుంది ఓకే అవకాశం అంటే హ్యాండ్ అందరు రేజ్ చేశారు ఇప్పుడు ఒక 700 మంది రేజ్ చేశారు అదే చెప్పుదాం చేద్దాం సార్ పని చేద్దాం రైట్ రైట్ పని చేస్తాం రైట్ రైట్ ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనకున్న సమస్యలు అందరికి కామన్ సమస్యలు ఇవన్నీ కూడా మనకు భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి సమస్యలు ఇవి అయితే నేనేం చెప్తున్నానంటే మీకున్నటువంటి సమస్య ఏ సమస్య అయినా కానివ్వండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంతమంది చెప్పారు వాళ్ళకి ఏంటంటే ఈ చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలంటే మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం
మనం ఏం చేయాలంటే మనకు కొంత ఆధారం కావాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఎవరు చెప్పే పని ఏం లేదు. మీకేంటంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు, అట్లాగే కొంతమంది జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, అట్లాగే కొంత దగ్గరలో నెట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీకున్నటువంటి సమస్య మీద ఈ కమిటీ యొక్క వెబ్సైట్ ఏదైతే మన మెయిల్ ఐడికి మీకున్నటువంటి సమస్యని మీరు దానికి మెయిల్ చేపించి ఏర్పాటు చేయండి. చేపించినప్పుడు ఏంటంటే అన్ని అన్ని సమస్యల మీద మీకున్న ఏ సమస్య అట్లా ఎవరికే సమస్య ఉందో దాని మీద అందరూ మెయిల్ చేయండి. చేసినప్పుడు మేము అడుగుతాం. అడిగినప్పుడు ఏంటంటే మీరు ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వాలి. అంటే మేము కమిటీ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకేంటంటే కొంత ఈ గ్రౌండ్ వర్క్ తోటి కొంత మెటీరియల్ తోటి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్రెడీ మా కస్టమర్స్ ఇంతమంది ఆల్రెడీ ఇన్ని మెయిల్స్ చేశారు మీకు, ఇవ్వండి పలానాడు పలానాడు ఇవి ఈ విధంగా మెయిల్ చేశారు అనేటువంటిది మనం ఒక రికార్డ్ మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీకున్నటువంటి ఏ సమస్య అని కానివ్వండి, మాకు ఈ సమస్య ఆ సమస్య అని కాదు, అన్ని సమస్యల మీద మీరు ఏం చేయాలంటే మీరు మెయిల్స్ పెట్టండి. మేము అడిగినప్పుడు ఆ మెయిల్స్ మాకు ఆ డాటా మాకు ఇవ్వండి. ఇచ్చినప్పుడు అన్నిటి పొందుపరుస్తూ మేము కమిటీకి ఒక లెటర్ పెడతాం అనమాట. సో ఈ విధంగా ఇన్నిసార్లు మెయిల్స్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా దీనికి పరిష్కారం రాలేదు అని చెప్పి మనం వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్తాం. ఒకటి రెండు సార్లు మేము కూడా దృష్టికి తీసుకుని వెళ్తాం, పరిష్కారం కాకపోతే దాన్ని కోర్టు ద్వారా డైరెక్ట్ ఇప్పించి ఏర్పాటు చేద్దాం. ఆ విధంగా మనం ఒక సమస్యకి పరిష్కారం తీసుకొచ్చి ఏర్పాటు చేద్దాం తప్పకుండా. సో అట్లా ఎవరైనా కానివ్వండి, అన్ని సమస్యలకు ఇదే సమాధానం. మీరేంటంటే అన్ని సమస్యలు కూడా మీరు మీకు అవకాశాన్ని బట్టి అందరూ పెట్టలేకపోయినా కూడా మాక్సిమం పెట్టండి. అన్మ్యూట్ చేసినా అవకాశం ఉన్న కావాల్సిన మాట్లాడేవాళ్ళు చేయండి. అయితే మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మేము అడిగినప్పుడు మెయిల్స్ ఇస్తే మనకేంటంటే గ్రౌండ్ ఉంటుంది. ఇప్పుడు కోర్టు కానీ అడుగుతుంది మేము వాళ్ళకి చూపించడానికి, ఇంతమంది మేము ఇంత ప్రయత్నం చేస్తాం కానీ కాలేదు కాబట్టి మీ ద్వారా ఒక డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి మనం కోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సార్ చంద్రశేఖర్ సార్ చెప్పమ్మా. హలో చెప్పండి డిపి రావు గారు. సార్ మనం ఇలా కంపెనీ డేటాతో ఫాలో అయితే బాగుంటుందా సార్? అయితే అది చూద్దాం అండి, అది అవుతుంది బట్ కొద్ది టైం పడుతుంది. అవుతుందండి తప్పకుండా అవుతుంది. అది అంటే డబ్బులు కట్టించుకున్న వాళ్ళే కదా సార్? అవునవును అవునండి. డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా సార్? మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ మరి మన డేటానే వాళ్ళు తీసుకుంది కూడా మన డేటానే. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఈ చేసే ప్రొసీజర్ లో కొంత డిఫరెన్స్ ఉండొచ్చు మేబి, అవి త్వరలోనే పరిష్కారం అయితే అండి. సార్ ఆ విధంగా చూడండి సార్ కొంచెం. తప్పకుండా తప్పకుండా. హలో హలో చెప్పండి చెప్పండి గోపాల్ గారు చెప్పండి. గోపాల్ గారేనా? అవును సార్. చెప్పండి చెప్పండి. అదే సార్ మీరు ఇందాక డాక్యుమెంట్ చూపించారు కదా సార్, 150 పేజెస్. అదేమైనా మెయిల్ చేయడానికి అన్ని మనం ఆర్డరే వస్తుందండి. ఆర్డర్ పంపిద్దాం, ఆర్డరే పంపిద్దాం. అంటే ఇక్కడ అందరి అవసరం లేదు. ఏంటంటే కొంతమందిని మనం పొందుపరిచి ఆర్డర్ వచ్చేటట్టుగా చేస్తున్నాం, అది అందరికి పనికొస్తుంది. అందరి పేర్లు దానిలో ఉండాల్సిన అవసరం ఏం లేదు. అట్లా మనం ఏంటంటే మనం కొంత డేటా కోసం ఆ రోజు అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే మన దగ్గర అందుబాటులో ఉన్న డాటా నెంబర్ వాళ్ళకి పెట్టడం జరిగింది. అట్లని దానిలో పేరు ఉంటేనే మనకి ఏదో వస్తుంది లేకపోతే రాదని ఏం లేదు. ఆర్డర్ అంటూ వస్తే అందరికి పనికి వచ్చే ఆర్డర్ అనమాట. అసలు అవసరం అయితే ఏంటంటే అది కూడా అందరికి అంటే ప్రస్తుతానికి అయితే అవసరం లేదు అందరి డాటా. ఏదైనా అవసరమైనాడు దాన్ని మనం దానికి ఏర్పాటు చేద్దాం తప్పకుండా. హలో అదే ఇప్పుడు మేము కట్టించాం కదండి అప్పుడు పాలసీలు, అదే అమౌంట్ ఎంతవరకు పండి అంటారు? సుమారుగా మొన్న ఈ మధ్యలో అనౌన్స్మెంట్ వచ్చింది కదండి జీవి, ఏదో మనకి ఈ మధ్యలో అనౌన్స్మెంట్ ఎంత, 400 కోట్ల ఎంత? 432 కోట్లు ఇచ్చామని చెప్పి వాళ్ళు మనకి ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వరకు పేమెంట్ చేసాం. అది కాదండి, ఇప్పుడు 6 సంవత్సరాల మీద. హలో చెప్పండి చెప్పండి. అదే 60,000 కట్టించాం కదండి, అది పని అంటారా? 60,000 ఏంటో 60,000 కస్టమర్ తోటి 60,000 కట్టించామండి. ఓకే పర్లేదండి, ఇప్పుడు 10,000 లోపే ఇప్పుడు ప్రస్తుతానికి. అదే అండి, 10,000 లోపే. 10,000
మరి తర్వాత ఎప్పుడు పడితే అంటారు మరి పెద్ద త్వరలోనే స్టార్ట్ అవుతాయండి అందరికి అంటే కొద్దిగా మనకి ఫండ్ కోసం ఫండ్ కావాలి ఫండ్ కోసం కొంతమంది ఆల్రెడీ వస్తున్నారు కొద్దిగా ఫ్రూట్ఫుల్ గా ఉంది అది అదిగా సార్ మరి చాలా ఇబ్బంది ఉంది మీరు కస్టమర్ మమ్మల్ని పెడుతున్నారు మీరు పైకి తీసుకెళ్లి దీన్ని చేస్తున్నామండి అయితే ఇప్పటికే చాలా చాలా సందర్భాల్లో మనకేంటంటే మొత్తం మనకేంటంటే మేము చెప్పండి చెప్పండి ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్ ఫండ్ కావాలి ఇప్పుడు గతంలో చాలా మంది వచ్చారు ఇప్పుడు మీకు ఒక చూపిస్తానే ఇప్పుడు ఏంటంటే దీనిలో మనకి వచ్చినటువంటి ఒకసారి చూపిస్తాను మీకు అలాగండి ఎందుకంటే మాకు ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది కస్టమర్లతో దాని గురించి కొంచెం తొందరగా వెళ్ళాలి చూడండి తప్పకుండా తప్పకుండా అండి ఒక్క నిమిషం ఇప్పుడు దీనిలో మనకి గతంలో మనకి ఏంటంటే మొత్తం లైబిలిటీ మేము క్లియర్ చేస్తామని కూడా చాలా మంది వచ్చారు దానిలో ఇది ఒక పేపర్ కట్టింగ్ నేను చూపిస్తున్నాను ఏంటంటే ఏ ఏ కంపెనీల వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఏదో గ్రౌండ్ ఫోర్స్ హావ్ సబ్మిటెడ్ ఏ ప్రపోజల్ బై ఏ ప్రాపర్టీస్ ఆఫ్ పిఎస్సిఎల్ లిమిటెడ్ 21,000 crores అంటే ఒకళ్ళు గ్రౌండ్ ఫోర్స్ అనే వాళ్ళు ఒక 21,000 crores ఇస్తామని చెప్పారని వాళ్ళు రావడం జరిగింది అట్లాగే మనకి ఏంటంటే చాలా కంపెనీలు గతంలో వచ్చాయి కానీ వాళ్ళు రకరకాల కారణాల వల్ల అది ఫ్రూట్ఫుల్ కాలేదన్నమాట అట్లాగే ఇప్పుడు మళ్ళీ కూడా ఇది మనకి ఎప్పుడు వచ్చింది డేట్ ఉందా దీని మీద July 20th ముంబై ఇయర్ లేదు దీని మీద మేబీ ఒక 2 ఇయర్స్ క్రితం అనుకుంటా ఇది వచ్చింది ఇది ఇక్కడ లోదా ప్యానల్ షార్ట్ లిస్ట్ ఫోర్ ఫార్మ్స్ ఫర్ పిఎస్సీ లెసెట్స్ ఇది ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చింది అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది అన్నారు ఇప్పటి వరకు మొత్తం ప్రాపర్టీస్ కోసం ఎవరు పెట్టలేదని చెప్పి కొంతమంది అంటం జరిగింది ఇది ఆల్రెడీ రకరకాల కంపెనీలు పెట్టాయి అట్లా కాకుండా మీకు కనపట్లేదు అనుకుంటా మేబీ ఒక్క నిమిషం అయ్యో సారీ ఒక్క నిమిషం పెట్టా నేను మీకు కనపడుతుంది నాకు కనపడుతుంటే మీకు కనపడుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు కనపడుతుందండి ఇది లోదా ప్యానల్ షార్ట్ లిస్టర్స్ ఫోర్ ఫార్మ్స్ ఫర్ పిఎస్సీ లెసెట్స్ అంటే మన పిఎస్ఎల్ భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి భూముల కోసం 21,000 crores వరకు పెట్టడానికి ఒక కంపెనీ వచ్చింది అట్లాగే ఒక 4 కంపెనీలని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేశారని చెప్పి ఇది పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ ఇది ఇది కాకుండా మనం ఏంటంటే మనం కూడా అంటే కంపెనీ కూడా పెట్టడం జరిగింది ఇట్లా చాలా కంపెనీలు పెట్టారు అంటే ఇది 21,000 crores వచ్చింది మనం చూపిస్తున్నాం అది కాకుండా 10,000 crores 5,000 crores ఇంకా చాలా చాలా కంపెనీలు వచ్చాయన్నమాట కొంతమంది 1,000 crores ఎవరు రాలేదు 100 crores ఎవరు రాలేదని రకరకాల కామెంట్స్ కొంతమంది చేయడం జరిగింది సో దాని ద్వారా ఏంటంటే కొంత మిస్ మెసేజ్ వెళ్తుంది అని చెప్పి నేను దీన్ని తెలియజేస్తున్నాను సార్ నమస్తే అండి చెప్పండి సార్ నమస్తే కిషోర్ అండి వైజాగ్ అండి చెప్పండి సార్ ఇప్పుడు 10,000 వరకు పేమెంట్ ఇచ్చారు అంటున్నారు కదా సార్ 10,000 వరకు ఇచ్చారు అంటున్నారు కానీ చాలా వరకు రాలేదు సార్ అది 6,000 రాకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయండి ఆ కారణాలు ఏంటంటే మనకి వాళ్ళు ఈ కొన్ని పేర్ల తప్పు ఉండటం కానివ్వండి కొంత వాళ్ళు ఎస్ అని పెట్టడం కానివ్వండి ఇటువంటి కారణాల వల్ల కొన్ని ఈ కొంత బ్యాంక్ అకౌంట్లు ఈ మధ్య కాలంలో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోవడం జరిగింది బ్యాంకులు మెచ్చ కావడం ద్వారా ఇటువంటి కారణాలు కానివ్వండి ఇట్లా రకరకాల కారణాల వల్ల కొన్ని ఏంటంటే అవి పడలేదు అన్నమాట పడతాయి తప్పకుండా అందరికీ పడతాయి కొద్దిగా వెనక సార్ అది ఇంకా విషయం సార్ అది సార్ ఇప్పుడు ఇది ల్యాండ్ ఎత్తని దీనికి మీరు మెయిల్ పెట్టమంటున్నారు కదా నోడల్ ఆఫీసర్ ఎట్ ది రేట్ ఆఫ్ పిఎస్సిఎల్ ఎట్ ది రేట్ ఆఫ్ సేవీ .gov.in కి మెసేజ్ పెట్టాను సార్ అది మెయిల్ పెట్టాం కానీ మనకి కనీసం కన్ఫర్మేషన్ కానీ ఏమి రాలేదు సార్ అది అంటే అందరికి వాళ్ళు ఇప్పుడు కన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చే స్థాయిలో ప్రస్తుతానికి అంత మెకానిజం లేనట్టుందండి బహుశా ఎందుకంటే మన భారతదేశం మొత్తంలో కొన్ని 100,000 మంది పెడతా ఉంటారు వాళ్ళకి అందరికి రిప్లై చేసే అంత మెకానిజం ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర బట్ ఏంటంటే కామన్ గా అందరికి కొన్ని సమస్యల్ని వాళ్ళు తీసుకొని దాని కొన్ని మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు జస్ట్ లైక్ మనకి ఒక ఆప్షన్ మనకి ఇచ్చారు గతంలో కొన్ని మార్పులు చేయడానికి ఆప్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా మనం గతంలో పెట్టిన మెయిల్ కి స్పందించే వాళ్ళు ఇవ్వడం జరిగింది మనకి ఇదంతా రెగ్యులర్ ప్రొసీజర్ అండి రెగ్యులర్ ప్రాసెస్ ఇక మనం పెడతా ఉంటాం
కొన్ని పరిష్కారం అయితే ఉంటాయి, మళ్ళీ పెడతా ఉంటాం, మళ్ళీ పరిష్కారం అయితే ఉంటది. ఇట్లా మనం ఇది చాలా పెద్ద వ్యవహారం కాబట్టి టైం టేకింగ్ అవుతుంది, తప్పకుండా పరిష్కారం వస్తాయి సార్. వన్ మోర్ థింగ్ సార్, ఇది యాక్చువల్ గా ఒక కేసు లో 6,250 రూపీస్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ అండ్ పేమెంట్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అని మన సిబి అకౌంట్ లో చెక్ చేస్తే ఉంది సార్. కానీ వాళ్ళకి అమౌంట్ పడలేదు సార్. అలాంటి విషయాలు ఏం చేయాలంటే ఉన్నాయండి, అంటే అట్లా కూడా కొన్ని ఉన్నాయండి. అయితే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మెసేజ్ ఎట్లా అంటే వాళ్ళు డబ్బులు వేసేటప్పుడు ఈ మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే సార్. కొన్ని కారణాల వల్ల డబ్బులు వాళ్ళ అకౌంట్ ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ మ్యాచ్ కాకను, అకౌంట్ మ్యాచ్ కాకను, పేరు మ్యాచ్ కాకను డబ్బులు పడకుండా రిటర్న్ వెళ్ళిపోతాయి. అది రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు ఈ మెసేజ్ రిటర్న్ పోతే వన్స్ మెసేజ్ వచ్చేసిందంటే వచ్చేస్తుంది, బట్ డబ్బులు మాత్రం వెనక్కి వెళ్ళిపోతాయి. అట్లా ఏదో సంథింగ్ అక్కడ ఏదో ఇబ్బంది ఉంటది అనమాట. అట్లాంటి ఉన్నోళ్ళు మళ్ళీ మనం కొద్ది కరస్పాండింగ్ చేయాల్సి ఉంటది వాళ్ళకి. దానికి కూడా మెయిల్ పెట్టాం సార్, దానికి కూడా ఏం రాలేదు. అందువల్ల వస్తుందండి, అంటే మనకి పెట్టిన వెంటనే రాదు ఎందుకంటే పెద్దది కాబట్టి. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకటి రెండు సార్లు మీరు రిమైండ్ చేయండి, ఒక మూడు నాలుగు రిమైండ్ చేయమంటారు. ఒకసారి ఒక వారానికి ఒకసారి, పది రోజులకి ఒకసారి, నాలుగు రోజులకి ఒకసారి అట్లా మీరు మళ్ళీ రిమైండ్ మెసేజ్ పెట్టండి. సార్ లాస్ట్ లాస్ట్ థింగ్ సార్ లాస్ట్ యాక్చువల్ గా ఒక ఇప్పుడు జనరల్ గా ఒక పర్సన్ ఒక 4 పేమెంట్స్ చేశారనుకుంటా, వాళ్ళ దగ్గర 1 and 4 రిసిప్ట్స్ ఉన్నాయి సార్, 2-3 లేదు. అయితే చెప్తాను. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఒకటి ఏంటండి, మనకు తెలుసు మన మన సిస్టమ్ ప్రకారం, మన ఆఫీస్ ప్రకారం మనకి లాస్ట్ రిసీట్ వస్తే మధ్యలో రిసీట్లు అన్ని వచ్చినట్టే లెక్క. కానీ వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి ఎట్ ప్రెసెంట్ ఏంటంటే వారికి ఉన్నటువంటి అవగాహన ప్రకారం దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, కానీ తప్పకుండా చేస్తారండి, దాన్ని కన్సిడర్ చేస్తారు. మధ్యలో స్లిప్స్ మేబీ అవసరం లేకుండానే చేసే అవసరం ఉంది, తప్పకుండా వాళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను. మనం రిప్రజెంటేషన్ ఇద్దాం మనం దాని మీద. సార్ ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు యాక్చువల్ ఒక చిన్న విషయం సార్ లాస్ట్ మినిట్ సార్, చెప్పండి. యాక్చువల్ గా ఒక 3 పాలసీలు లాస్ట్ మినిట్ లో జస్ట్ డీటెయిల్స్ జస్ట్ ఫస్ట్ పేజ్ ఫిల్అప్ చేసి వచ్చేస్తాం సార్ ఫస్ట్. అది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది సార్, దానిలో అంటే కొన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్ లేవు సార్, అది యాడ్ చేయలేదు. దానికి ఏమైనా ఆప్షన్ ఇస్తారా సార్? ఇస్తారు ఇస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కస్టమర్ ఏం చేశారంటే మొత్తం స్లిప్లు పెట్టమన్నారు, ఎందుకంటే ఆయనకి మొదట పెట్టేటప్పుడు అన్ని దొరకలేదు, తర్వాత అన్ని దొరికినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా అతనికి, అట్లాగే కొన్ని డాక్యుమెంట్స్ పెట్టడానికి మళ్ళీ తప్పక అవకాశం ఇస్తారండి. అయితే ఇది మనకి ఏంటంటే ఇది యా ఒక్క నిమిషం అండి. హలో సార్, చెప్పండి సార్. నమస్తే సార్, కేశవాలపై. చెప్పమ్మా కేశవ. సార్ ఇది ఏమవుతుందంటే ఈ 10-10 lakhs 5-5 lakhs డిపాజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా అప్పుడు ఏంటంటే సిస్టమ్ లో యాక్సెప్ట్ చేయలేము, అప్పటి నుండి ఆ ప్రాబ్లం అలానే ఉన్నది. మీరు మెయిల్ ఐడికి పెట్టమంటే మెయిల్ ఐడికి పెట్టినాము, నోడల్ ఆఫీసర్ కు మెయిల్ పెట్టమంటే దానికి పెట్టినాము. దేనికి కూడా కేశవలే కదా? అవును సార్. కేశవాలు ఒక నిమిషం అమ్మా. ఇప్పుడు ఏంటంటే మనం మెయిల్స్ పెట్టమని చెప్పి చెప్పాం, కానీ ఇప్పుడు అందరికి నేను చెప్పాను, గతంలో చాలా మంది నాతో టచ్ లో ఉన్న వాళ్ళకి అట్లాగే సీనియర్స్ అందరికి చెప్పి అందరికి చెప్పమని చెప్పి చెప్పాను. అయితే ఇప్పటి వరకు అందరు మెయిల్ పెట్టారు, ఆ మెయిల్స్ అన్ని కలిపి మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఇప్పటి వరకు జరగలేదు సార్. అయితే ఇంకోటి ఏంటంటే మీరు ఢిల్లీలో ఉన్నాము అవి కూడా పెట్టమంటే పెట్టినాం, పంపించినాం, మీకు కూడా పంపించినాం. లేదు అంటే ఇండివిజువల్ నేను అనేది ఏంటంటే మీరు అట్లా మనం ఇండివిజువల్ గా మీరు పంపించిన మెయిల్ మనం కూడా మెయిల్ చేసాం. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం చేసే ప్రక్రియ ఏంటంటే ఇప్పుడు మీకున్నటువంటి సమస్య ఇంకొక 100 మంది కూడా వచ్చు మనకు రెండు రాష్ట్రాల్లో. మీకున్నటువంటి సమస్య ఇంకొక 100 మంది కూడా వచ్చు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఏంటంటే మనం ఈ అన్నిటి కలిపి ఒకే ఒక రిప్రజెంటేషన్ అన్ని సమస్యల మీద, ఈ ఒక సమస్య మీద ఇంతమంది ఉన్నారు, ఇంకో సమస్య మీద ఇంతమంది ఉన్నారు, ఇంకో సమస్య మీద ఇంతమంది ఉన్నారు, కాబట్టి ఈ అన్ని సమస్యలు కూడా మీరు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం ఒక కామన్ రిప్రజెంటేషన్ ఒకటి మనం చేసే ప్రక్రియ ఇంతవరకు చేయలేదు మనం, దాన్ని చేద్దామమ్మా. చేసి ఆ పరిష్కారం దాని సమస్య పరిష్కారం అయితే చేస్తాం సార్. ఇప్పుడు మాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మన
సుప్రీం కోర్టు నాడు కూడా సిబిఐ నాడు కూడా ఎవరు నాడు కూడా ఈ 10 లక్షలు హలో హలో సార్ చెప్పమ్మా సార్ ఇప్పుడు ఇవన్నీ ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ ఎప్పుడో చేయాల్సిన అవసరాలు ఉండే మేమేమంటే మా గోడు ఎంత వినిపించినా ఎంత చెప్పినా మీ వరకు మీరైతే ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది ఏది మంగళపురంలో తప్ప మాకు ఇంతవరకు మీ నిర్మల్లో కామారెడ్డిలో వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా మీరు మేము వచ్చినప్పుడు అంటే మనం కలిసి ఉన్నప్పటికి కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చినాం కలవలే ఇవన్నీ ప్రాబ్లమ్ ఫేస్ అవుతాయని అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ మనకు దొరికింది కాబట్టి రెగ్యులర్ గా కలుద్దాం కేశవులు ఇంతకు ముందు ఏంటంటే మనకి రకరకాలు మన సమయాభావం కావచ్చు నేను అక్కడ అటు ఇటు తిరగటం కావచ్చు దీంతో మనం డైరెక్ట్ గా మనం కలిసే పరిస్థితి లేకుండా ఇప్పుడు రెగ్యులర్ గా కలుద్దాం ఈ కార్యక్రమం ఉంది కాబట్టి రెగ్యులర్ గా కలుద్దాం ఇది ఏంటంటే సార్ మమ్మల్ని అయిపోయింది ఇప్పుడు రాకుండా అయిపోయినట్టు అయిపోతుంది ఒకటమ్మా నేను నీకు డైరెక్టర్ లేకపోయినా డైరెక్టర్ నీతో మాట్లాడపోయినా మధ్యలో సీనియర్స్ మాట్లాడుతా ఉన్నారు వాళ్ళకి మేము టచ్ లో ఉన్నాం ఇంకా చెప్పాలంటే నేను నేను చెప్పేది కేసులు మనం అందరి సమస్య మీద మనం కొట్లాడుతా ఉన్నాం మనం ఎక్కడ ఏ దీన్ని మనం ఏంటంటే దీని మీదనే ఇదే పని మీద ఉన్నాం ఇదే పని మీద మనం చేసుకుంటూ వెళ్తున్నాం మనకి ఏంటంటే మొత్తం ఒక మంచి ఒక పరిష్కార మార్గం త్వరగా రావడానికి మనం చేస్తా ఉన్నాం వస్తుంది మనం ఆల్రెడీ అందరితో 4 ఇయర్స్ నుంచి మాట అంటున్నారు మీరు ఇదే చెప్తున్నారు వేరే ఇంకా అందులో చెప్పింది ఏం లేదు ఏం చెప్పమంటావు ఏం చెప్పాలి ఏం చెప్పమన్నాడు సార్ దీనికి మరి మనవంతగా ఏం చేద్దాం అనేది ఒకటి అందరు కలిసి చేద్దాం అనేది అప్పటి నుండి చూస్తే ఇంకే సమస్య ఇంకా ముందుకు అది లేదమ్మా ఇప్పుడు నువ్వు డిమానిటైజేషన్ ఆపటం మన చేతిలో ఉందా జిఎస్టీని ఆపటం మన చేతిలో ఉందా కరోనా ఆపటం మన చేతిలో ఉందా మన చేతిలో లేవీ నేను ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి డిమానిటైజేషన్ రావడం తోటి ఒక 2016లో వస్తే ఒక 2 సంవత్సరాలు దగ్గర దగ్గర మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా మనకి ఏంటంటే అదలాగుతనం అయిపోయింది ప్రపంచ స్థాయిలో మన సారీ మన ఇండియా స్థాయిలో అతల మధ్యలో కూడా ఏవో వచ్చాయి రకరకాలు ప్రపంచమే అతలాగుతం అయిపోయింది అన్నాడు ఏదో సంథింగ్ స్టాక్ మార్కెట్ అంతా పడిపోయి ఇటువంటి కొన్ని కొన్ని కారణాలు మనకి జరగడం జరిగింది తద్వారా మన పెద్ద సమస్య కాబట్టి ఇది స్ట్రక్ అయింది అన్నట్టు అట్లా అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్స్ లో మొన్న లాస్ట్ మీటింగ్ కూడా రమ్మంటే మేము డేట్ ఇవ్వమంటే ఇచ్చిరు సీన్ సార్ ఇట్లా వీళ్ళందరం కేసులు నేను అనేది ఏంటంటే ఇది మొత్తం అందరు ఉన్నారమ్మా మీటింగ్ లో మనం పర్సనల్ గా మాట్లాడేది కాదు ఇది అందరు దానికోసమే ఇప్పుడు అది అది దూరం చేయడం కోసమే ఈ మీటింగ్ లో పెట్టుకోండి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా నేను అనేది గతం కదా అది పక్క పెట్టు ఇప్పుడు మనం కొత్త మనం చూద్దాం ఆల్రెడీ లాస్ట్ 1 మినిట్ ఏంటంటే ఇప్పుడు ఈ కింద ఈ 8 లక్షలు చేసిన తోటి బాగా ఎందుకంటే భయభ్రాంతులు జరుగుతున్నాయి అవన్నీ పోగొట్టడానికి కేసులు అవన్నీ పోగొట్టడానికే మనం మాట్లాడదమ్మా ఇప్పుడు అవన్నీ పోగొట్టడానికి ఇప్పుడు నేను చూపించేది కూడా దానికోసమే చూడు నేను చూపిస్తున్నా చూడు ఒకసారి ఒక నిమిషం దానికోసమే నేను చూపిస్తున్నా చూడు ఇదేంటంటే ఇప్పుడు మనకి కంపెనీ ఇది 2018లో కంపెనీ కమిటీకి పెట్టినటువంటి లెటర్ కమిటీ ఇది రిసీవ్డ్ ఇచ్చినటువంటి పైన సంతకం అది 3వ తారీఖు 7వ నెల 2018 నాడు ఇచ్చింది ఏమని ఇచ్చింది ఇక్కడ మేము 23,000 కోట్లు 3 సంవత్సరాలు ఇచ్చేస్తాం మొదటి సంవత్సరం 7,000 కోట్లు ఇస్తాం 2వ 8,000 కోట్లు ఇస్తాం 3వ 8,000 కోట్లు మొత్తం 23,000 కోట్లు ఇస్తాం అని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది అఫీషియల్ గా లెటర్ పెట్టడం జరిగింది ఇది అఫీషియల్ గా ఇచ్చినటువంటి లెటర్ అనమాట మనకి సికిందర్ సింగ్ డీల్ ఢిల్లో అని చెప్పి ఒక డైరెక్టర్ ఇచ్చారు అంటే ఆల్రెడీ మనకి ఇవ్వడానికి ఆస్తులకి ఆస్తులు ఉన్నాయి ఇవ్వడానికి మేము ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది బట్ కన్సిడర్ చేయలేదు తర్వాత మళ్ళీ దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఇది కూడా ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఇంకొక ప్రపోజల్ కూడా ఇచ్చారు అదేప్పుడు అంటే మీకు చూపిస్తాను సార్ ఆంజనేయులు సార్
ఒక్క నిమిషం అమ్మా అది చూపిస్తున్నాను. ఇది మళ్ళీ 7వ నెలలో, అది 3వ నెలలో ఇచ్చారు. 7వ నెలలో 17/7/2018 నాడు మళ్ళీ ఇంకొక దానికి అనుబంధంగా ఇంకొక లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఈ లెటర్ ఏంటంటే అక్కడే 23,000 కోట్లు ఇస్తా ఉన్నారు, ఇక్కడికి వచ్చేటప్పటికేమో 28,000 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుందా? నేను కంప్యూటర్ లో చూపిస్తున్నాను చూడండి. 28,000 కోట్లు ఇస్తామని చెప్పి మొదట 7,000 కోట్లు, తర్వాత 8,000 కోట్లు, 8,000 కోట్లు, తర్వాత 3,000 కోట్లు, తర్వాత 2,000 కోట్లు, టోటల్ గా 5 సంవత్సరాల పీరియడ్ లో, అంటే మొదటి లెటర్ లో ఇచ్చినట్టుగా 7, 8, 8 మూడు సంవత్సరాలు ఇస్తూ ఇంకా 5,000 కోట్లు మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఇస్తామని చెప్పానని ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని నేను ఎందుకు మీకు చూపిస్తా ఉన్నానంటే, అంటే మేము ఇస్తామని చెప్పానని కమిటీకి లెటర్ పెట్టారు అని అంటే దానికి మనకి ఇవ్వగలిగేటువంటి స్తోమత ఉంది అనేటువంటిది మీరు గమనించండి అని చెప్తున్నాను. గమనించడం సార్, ఇవన్నీ ఇక్కడ అసలు ఒక నిమిషం, అంటే ఈ ప్రొసీజర్ లేట్ అవుతోంది రకరకాల కారణాల వల్ల. అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే మొత్తం కూడా కట్టడానికి కొంతమంది రావడం జరిగింది. ఫ్రూట్ఫుల్ అయితే మనకి ఏంటంటే చాలా త్వరగానే మనం బయటపడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాదాపు 14-15 సంవత్సరాల నుంచి ఈ కరోనానే మనకి ఈ బ్రేక్ అయిపోవడం జరిగింది. సో మళ్ళీ మనకి ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ వచ్చింది కాబట్టి త్వరలోనే ఈ దీని నుంచి మనం బయటకు వెళ్తామని చెప్పనని మనం ఆశిద్దాం. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్పి తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ ఇప్పటిదాకా కోఆపరేట్ చేసినందుకు చెప్పమ్మా. అయితే ఈ మెయిల్ ఆల్మోస్ట్ చాలా దాదాపు నేను ఒక 500 బాండ్లు పెట్టించుంటా ల్యాండ్ అలాట్మెంట్ ది, అయితే రిప్లై అయితే రాలేదు. మీరు ఒక మాట ఏంటంటే అన్ని నా దగ్గర ఉంటే మాకు అడిగినప్పుడు ఇస్తే బాగుంటుంది, అన్ని కూడా నేను అటాచ్ చేసి ఇస్తాను అని అన్నారు కదా. మీరు అవసరమైతే ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి అయినా సరే మీరు ఒక మెయిల్ ఐడి మాకు ఇచ్చారనుకోండి, మీరు పర్సనల్ గా ఇస్తే దాన్ని సీసీ లో పెట్టేస్తాం సార్. ఇందాక నేను చెప్పాను, బహుశా మీరు విన్నారో లేదు ఈ అన్ని సమస్యలు. ఎందుకంటే కొంతమంది ఇట్లా వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు, కొంతమంది ఏదో సీనియర్ నాకు పంపిస్తున్నాడు, కొంతమంది మీరు సీనియర్ కి ఇస్తున్నారు, అది మాకు కొంత గౌగా కొంత గుర్తుంటది, కొంత గుర్తు తర్వాత కొంతకాలం మర్చిపోతాం. అలా కాకుండా మనం ఒక వేదిక ఏర్పాటు చేసుకుందాం, చూద్దాం అవకాశాన్ని బట్టి మొత్తం మాట్లాడి ఒక చోట కూర్చోబెట్టి మెయిల్స్ అంటే మీరు మెయిల్ చేస్తారు, ఆ మెయిల్ కి మీకు రెస్పాండ్ ఇచ్చినట్టుగా మళ్ళీ పైకి ఫాలో అప్ చేసినట్టుగా దానికి ఒక వేదిక దాన్ని ఏర్పాటు చేద్దాం. నేను మీకు నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ మనం అందరం మళ్ళీ ఒకసారి కలుద్దాం అమ్మా, ఒక మేబీ ఉంటే అవసరం అయితే రేపో ఎల్లుండో ఈ 2-3 రోజులనే మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు డిస్ప్లే చేసి ఏర్పాటు చేస్తాను. మీరు ఏమంటే దాన్ని నోట్ చేస్తారు. మెయిల్ ఐడి నేను చెప్పేది అన్ని మెయిల్ ఐడి ఏంటంటే నెక్స్ట్ మీటింగ్ లో డిస్ప్లే చేద్దాం, మీకు దొరికితే సెట్ చేస్తే మన మెయిల్ ఐడి ఒకటి. ఇప్పుడు మనం ఏదైతే మండలాల వారీగా జిల్లాల వారీగా కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం కదా సార్, సార్ ఇప్పుడు ఒక్కసారి మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. అయితే చెప్పండి. అయితే ఏం లేదు సార్, ఇప్పుడు మనము మండలాల వారిగా జిల్లాల వారిగా కమిటీలు వేసుకుని కొంచెం ఏజెంట్స్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక చిన్న కార్యాచరణ చేద్దామని అనుకుంటున్నాం కదా. దానికి మరి కొంతమంది సీనియర్స్ మరి దాని వల్ల మీరు ఏం చేస్తారు, దాని వల్ల మీరు చేసేది ఏముంది అన్నట్టుగా, అంటే మీరే అనుకోండి, మిమ్మల్ని అంటారు వేరే వాళ్ళు అన్నాను, మిమ్మల్ని అంటున్నాను సార్, ఎందుకంటే మీరే అన్నారు అనుకుందాం. చెప్తున్నాను సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందుకే వేరే వాళ్ళు వాళ్ళ పేరు పెట్టి వీళ్ళ పేరు పెట్టి వాళ్ళు ఇప్పుడు ఎట్లా అయితే సార్ అంటే కామెంట్ చెప్పాను సార్. క్వశ్చన్ నాకు అర్థమైంది, నేను సమాధానం చెప్తా వినండి. ఇప్పుడు మనం ఏంటంటే అండి, మనం ఒక యూనిట్ గా ఉండాలి అంటే ఏదో ఒక కార్యాచరణ కావాలి. ఏ కార్యాచరణ లేకపోతే మనం ఎందుకు కలిసి ఉంటాం? ఇప్పుడు ఏంటంటే మనము ఏదైనా సమస్య వచ్చింది అక్కడ, ఈ మండలంలో ఏదైనా సమస్య వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా వెళ్ళినప్పుడు మీరు కలిసి కట్టుకున్నప్పుడు వెళ్ళడానికి అవకాశం ఒక ధైర్యం అనేది ఉంటది. అవును, కాబట్టి అది తప్పకుండా అవసరం. ఇదేంటంటే మీరు అవకాశం ఉన్నంత వరకు, అంటే కొద్దిగా కరోనా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా చూడండి, తప్పకుండా అన్ని చోట్ల ఆ విధంగా ఉంటే మంచిది. అవకాశాన్ని బట్టి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏంటంటే మీరు ఒక రిప్రజెంటేషన్, ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా సార్లు ఇచ్చాం
మళ్ళీ ఒకసారి ఇటు వల్ల నష్టమే లేదు. ఎందుకంటే అక్కడ ఎస్ఐ మారిపోయి ఉండొచ్చు, సిఐ మారిపోయి ఉండొచ్చు, అక్కడ డిఎస్పీ మారిపోయి ఉండొచ్చు, కొత్తలు రావచ్చు, ఆయనకు అవగాహన లేకపోవచ్చు. కాబట్టి గతంలో చాలా సందర్భాలు ఇచ్చాం, మళ్ళీ ఒకసారి ఇద్దాం, తప్పేం లేదు దానికి. ఇంకొకటి ఏం సార్ అంటే దాని మీద దాని విషయంలో సార్, ఎందుకంటే ఇప్పుడు నాకు నొప్పి వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, మీకు ఇబ్బంది అయినప్పుడు మీరు వెళ్తున్నారు, అలా జరిగింది ఇప్పటి వరకు. అంటే ఎవరికి ప్రాబ్లం వస్తే అక్కడ పోయి వచ్చారు. అదే అయితే అది కాకుండా సార్, ఇప్పుడు సార్ ఇప్పుడు అది అది వాస్తవం. అయితే అది కాకుండా ఇప్పుడు మీరు ఎలాగో ముందుకు వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరినీ ఒకతాటి పైన తీసుకొచ్చి మొన్న ఏకకాలంలో ఇవ్వాలని చెప్పేసి మన మహబూబ్ నగర్, వికారాబాద్, నల్గొండ కొన్ని ఒక 40 మండలాలు ఒకరోజు ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇది ఏకకాలంలో చేయడం వల్ల కొద్దిగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, అందరికి కూడా తెలుస్తుంది ఏకకాలంలో మండల స్థాయిలో, ఏకకాలంలో జిల్లా స్థాయిలో, ఏకకాలంలో ఎమ్మెల్యేలకు ఇస్తున్నామా, ఎంపీలకు ఇస్తున్నామా. ఇది మన ఇప్పుడు తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ రూపుమాపుకుంది. మీరు దీన్ని సేమ్ మీరు అలాగే మన ఏపీలో కూడా చేస్తే, మరి ఎందుకంటే మన ఏపీ వాళ్ళు కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇప్పుడు ఇందాక మీకు కూడా చెప్పారు ఎవరు మన సీనియర్ లేరు జూనియర్ లేని, సీనియర్ జూనియర్ అని కాకుండా మనం అంతా ఒక ఫ్యామిలీ అని చెప్పేసి ఇంతమంది ఇక్కడ ఉన్నాం, సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా స్పందించి. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నాను సార్ అంటే కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు సార్ నాతోటి, నేను గ్రూప్ లో పెడితే ఎందుకు చేస్తున్నారు మీరు, ఏంటి కూడా చేస్తున్నారు అని చెప్పేసి నేను అడిగాను సార్. సరే నేను చేయడం వల్ల లాభం లేదు కదా, ఓకే నేను ఒప్పుకుంటాను, మరి దానికి ఇప్పుడు కస్టమర్ కు అంజలిగారు పని చేద్దామండి. ఇక్కడ ఏంటంటే మనం దీన్ని చేసేది ఏంటంటే ఒక మంచి కోసమే తప్పితే డిఫరెన్సెస్ రాకూడదు. కాబట్టి అటువంటి ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న మనం ఏంటంటే మనస్పర్ధలు రాకుండా ఒక ప్రాపర్ వేలో వేలోనే చేద్దాం, ప్రాపర్ వేలోనే చేద్దాం. ఇప్పుడు ఏంటంటే నేను అనేది ఏంటంటే ఒక నిమిషం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రాలో కూడా మీటింగ్ చేస్తున్నాం అనుకోండి, చేస్తున్నప్పుడు ఏంటంటే మనం అందరు సీనియర్ల కన్సెంట్ తీసుకొని వాళ్ళకు కూడా వాళ్ళ అవగాహన పెట్టి వారి యొక్క ఏంటంటే కలిసికట్టుగా మనం ముందుకెళ్లేటట్టుగా చేస్తే వారికి కూడా మాట్లాడదు. లేకపోతే ఏమంటారంటే ఇప్పుడు వారికి అవగాహన లేకపోతే వారు మీటింగ్ లోకి రారు, రానప్పుడు లేకపోతే జూనియర్లు నువ్వు ఎందుకు రాలేదంటారు, ఇప్పుడు ఆయనకు అవగాహన లేకపోతే ఎలా రాగలుగుతారు. అందరికి మనం ఏంటంటే అందరికి అవగాహన వచ్చేటట్టుగా వారు అందరికి తెలిసేటట్టుగా అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. అటువంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఫర్దర్ గా ఆ విధంగా మనం చేద్దాము సార్. అది చేయండి. ఇంకొకటి కూడా ఏం సార్ అంటే మన మిచ్చే లెటర్ ఏదైతే ఉందో ఏకకాలంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే లెటర్ ఉండాలి, వేరే ఉండకూడదు. అది కూడా మేము పెట్టుకున్నాం సార్ ఒక నిబంధన, ఎందుకంటే నా ఇష్టం వచ్చేది నేను రాసి మీ ఇష్టం వచ్చేది మీరు రాసి. కొంతమంది ఏంటంటే అదే ఒకటి ఏంటంటే ప్రాపర్ గా ఉండాలి రిప్రజెంటేషన్, ప్రాపర్ గా ఉండాలి ఉండాలి కాబట్టి ఒకటే ఉండాలని పెట్టుకొని ఉన్న 40 మండలాలు ఇచ్చినామంటే 40 మండలాల్లో ఒకే లెటర్ పోయింది సార్. అట్లా మనం అది కూడా మీరు ఒకటి ప్రాపర్ గా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినా జిల్లా వ్యాప్తంగా ఇచ్చినా అది ఒకటే ఉండేటట్టుగా ఒకే మెమోరాండం ఉండేటట్టుగా చేయండి. అసోసియేషన్ ద్వారా చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ కొద్ది ఏదో మరి వాటర్ గీయమని లేడా మరి ఏదో. ఓకే 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 సార్. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే ఓకే గుడ్ ఈవినింగ్ అందరికి. అయితే యాక్చువల్ ప్రోగ్రామ్ వికారాబాద్ మహబూబ్ నగర్ వెళ్ళి స్టార్ట్ అయింది సార్. సార్ వచ్చాడా ప్రొఫెసర్ సార్? హలో. రాలేదు సార్, ఇంకా రాలేదు. చాలా చెప్పారు కదా, 2.5 గంటలు అవుతుంది సార్ మాట్లాడబట్టి. అయితే నా ఒక చిన్న వెనుకో మంజనేల్ సార్. సార్ సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. ప్రసాద్ సార్ చెప్పండి సార్. సార్ లేరు. ఓకే ఓకే, బయట సమయం వింటున్నారు కదా. ఈ కార్యాచరణ అనేది ఇప్పుడు మనం చేసినటువంటిది మండల స్థాయి కానీ స్టేట్ కమిటీ లెవెల్లో చాలా మంది సీనియర్లు వీరభద్రం గాని కొత్త శ్రీనివాసరావు గాని ప్రసాద్ సార్ గాని శ్యామరావు సార్ గాని వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం ప్రకారము మేము చాలా ప్రయత్నాలు ఎన్నో చేసినాము, ఇవన్నీ కలెక్టర్లకు ఇచ్చినాము. తర్వాత అప్పుడు కింద డౌన్ లైన్ లో లేదు, అక్కడ గ్యాప్ ఏర్పడ్డది ఏంటంటే అవగాహన లేక
కింద జూనియర్ కు సపోర్ట్ నిలబడలేక కొన్ని మనస్పర్ధలు ఏర్పడి ఒక సీనియర్ ఒక జూనియర్ కు సపోర్ట్ గా లేక ఉండడం వల్లనే ఇది జరిగింది. అది ఫెయిల్ అయిపోయింది అప్పుడు మనము. కాబట్టి ఈరోజు ప్రాబ్లం జరిగింది సార్ అందరినీ గారు ఏమంటున్నారు సాంబయ్య సార్ మీటర్ పెట్టమని చెప్తున్నా సార్ అందరినీ వేరే వాళ్ళు డిస్టర్బ్ వస్తుంది కదా సాంబయ్య సార్ హలో ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ లో కస్టమర్ కు ఏజెంట్ కు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి సమస్యలు ఉన్నాయి దాని ప్రకారమే మనం ఒక కార్యాచరణ చేపట్టినాము ఏంటంటే జూనియర్ కు సపోర్ట్ గా ఉన్నట్లు ఉంటది ఆ కస్టమర్ కు మనోధైర్యం ఇచ్చినట్లు ఉంటది అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్ లో ప్రతి మండలంలో ఉన్నటువంటి అన్మ్యూట్ చేయండి సార్ సేవా సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అన్మ్యూట్ చేయండి సార్ ఓకే సార్ మన జూనియర్లకు కస్టమర్లకు మనోధైర్యం ఇవ్వడానికి మనం ఒక ప్రోగ్రామ్ చేపట్టినాం సుమారుగా కొన్ని 40 మండలాల వాళ్ళు ముందుకొచ్చి అందరు కూడా పిలుపుని ఇచ్చినటువంటి లీడర్స్ కు మండల ఆఫీస్ లో ఉన్నటువంటి ఎంఆర్ఓకు ఎంపీడీఓకు ఎస్ఐ గారికి మనం విన్నతి పత్రాలు ఇచ్చినాం మొన్న. ఓకే సార్, అయితే దానితో పాటు ఏమైందంటే ఇప్పుడు ఏజెంట్ కు మనోధైర్యం ఇవ్వగలిగినాము, ఇంకోటి కస్టమర్ కు కూడా ఒక భరోసా కలిగిపించినాం. కాబట్టి ఈ తెలంగాణ ఆంధ్ర ఉన్నటువంటి అందరి లీడర్లకు కూడా నేను చెప్పేది ఒకటే, ముందు గ్రామ స్థాయికి వెళ్ళి కస్టమర్ కు ఏజెంట్ కు భరోసా ఇచ్చేటటువంటి ప్రోగ్రాము మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయండి. ఆ విధంగానే స్టేట్ కమిటీ ఇప్పుడు చెప్పినటువంటి యుప్రసాద్ సార్ గారు దాదాపు ఒక 4-5 మీటింగ్లలో పాల్గొంటున్నారు, అందరు సీనియర్లు కూడా పాల్గొంటున్నారు. నా సీనియర్ వచ్చి పిఎన్ సురేష్ కుమార్ గారు, మరి ఉన్నాడా లేదా తెలియదు, మరి వీళ్ళకు పై సీనియర్లకు కూడా ఏమైనా టచ్ లో ఉన్నాడా లేదా తెలియదు. కాబట్టి పిఎన్ సురేష్ కుమార్ గారు కూడా సార్ నమస్కారం. నమస్తే నమస్తే, మీరు ఫోన్ లో మాట్లాడి తెలియజేయండి, ఇట్లా మీటింగ్ లో కామెంట్ చేయకండి ప్లీజ్. ఓకే, కామెంట్ చేస్తలేం సార్. అయితే మా ఏజెంట్ కు కస్టమర్ కు మనోధైర్యాన్ని కల్పించేటటువంటి ప్రోగ్రామ్ వికారాబాద్ మహిమనాడు టీమ్ లో మొన్న ఒక ప్రోగ్రామ్ చేసిన మండల కమిటీలు సార్. అయితే ఎంఆర్ఓకు ఎంపీఓకు అదే విధంగా మన లోకల్ ఉన్నటువంటి ఎస్ఐ గారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఆ విధంగా నేను కూడా ఏంటంటే హైదరాబాద్ లో ఉంటా, అంటే ఊరు వదిలేసి దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరపడ్డా కాబట్టి జూనియర్లకు అందుబాటు లేక మళ్ళీ ఫీల్డ్ లో వెళ్ళాను. చాలా మంది జూనియర్లు సంతోషం ఒక మన కానీ గ్రౌండ్ లైన్ లో జూనియర్ వరకు వెళ్ళిపోతలేదు ఈ సమాచారం. 4 మీటింగ్లలో మీరు పాల్గొంటున్నారు కానీ చాలా సమాచారం ఇచ్చారు, కంపెనీ ఏం చేస్తుంది, చివరి కస్టమర్ వరకు కూడా డబ్బులు ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని మీరు ఇచ్చిన సంతోషం. కానీ కింద గ్రౌండ్ లైన్ లో ఏజెంట్ అనేటటువంటి వ్యక్తి కస్టమర్ కు చెప్పలేకపోతున్నాడు, మనోధైర్యాన్ని కోల్పోయాడు. కాబట్టి ఈ జూమ్ మీటింగ్ ద్వారా మీరు ఇచ్చినటువంటి సజెషన్ ఏదైతే ఈ 3-4 మీటింగ్లలో ఇచ్చారో ఈ సందేశం ప్రకారం కంపల్సరీ జూనియర్ వరకు వెళ్తే మనోధైర్యంగా ధైర్యంగా నిలబడగలుగుతాడు, అప్పుడే ఏజెంట్ బతుకుదరువు ఏజెంట్ బతకగలుగుతాడు. ఎందుకంటే చాలా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి జరుగుతుంది కాబట్టి చాలా మంది మహిళలు మనోభావానికి గురయ్యి అక్కడ సంసారానికి భర్త ఇలగొట్టి ఇక్కడ పిల్లలు ఇలగొట్టి చాలా హింసిస్తున్నారు. కాబట్టి ఇది ధైర్యంగా మీరు ఇచ్చినటువంటి సమాచారం చాలా అమూల్యమైనటువంటిది. ఈ 4-5 మీటింగ్లలో మీరు పాల్గొన్నారు కాబట్టి ఆ సమాచారాన్ని ఇప్పటివరకే కింద గ్రౌండ్ లైన్ లో కూడా అందరూ ఏజెంట్లు చూస్తా ఉన్నారు. సరే, వాళ్ళు మాట్లాడకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆ సమయం లేదు, ఆ గ్రూప్ లేదు. మీరు అన్నారు ఇప్పుడు 2000 మందితో ఒక గ్రూప్ పెట్టుకుంటే అప్పుడు మంచి అవకాశం ఉంటది ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ లో. కానీ ఈ మధ్యలో ఒక మూర్ఖుడు వస్తున్నాడు, దుర్మార్గుడు,
వాడు ఏజెంట్ గాడు రమేష్ అనేటోడు, నేను మాట్లాడతా రేపు వాయిస్ మెసేజ్ కూడా పెడతా గ్రూప్ లో. వాడు ఒక ఏజెంట్ గాడు, వాడు డబ్బులు కస్టమర్లతో కట్టించినాడు గాడు. కాబట్టి వాడికి ఎందుకు ఇంత అత్యంతం? ఇంక ఇంతకు ముందే మనము మీ ద్వారా సజెషన్, మీరు కోట్ల రూపాయలు కట్టించారు, మిమ్మల్ని నమ్ముకొని లక్షలాది మంది ఏజెంట్లు జాయిన్ అయ్యారు, మీరు మీటింగ్ లో మాట్లాడారు, కొంతమంది మన జూనియర్లు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నాడు. వాడు గ్రూప్ పెట్టినప్పుడు నలుగురుండ్రి, ఇప్పుడు వాడు 68 మందితోన గ్రూప్ తయారు చేసుకున్నాడు. అంటే ఏ జూనియర్ మాట్లాడితే ఆ జూనియర్ ఫోన్ నెంబర్ వాడు యాడ్ చేసుకుంటున్నాడు. కానీ వాడిని ఎందుకు వినబడదాం? సరే సార్, ఈ విధంగా అందరు కూడా తెలంగాణ ఆంధ్ర వాళ్ళు అందరు కూడా ధైర్యంగా ఉండండి. ఈ గ్రూప్ మీటింగ్ లో మీ మండల స్థాయిలో మీ జూనియర్లను కలవండి, వాళ్ళకు మంచి సమాచారం ఇవ్వండి, ఈ మీటింగ్ లో జరిగేటటువంటి సమాచారాన్ని అందించి వాళ్ళకు ధైర్యం కోల్పోకుండా ప్రతి సీనియర్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. అందరు కూడా నమస్తే. థ్యాంక్ యూ సోమరాజు. ఇందాక నుంచి ఎవరమ్మా? సాంబయ్య గారా? సార్ చివరిగా మీతో ఒక 5 మినిట్స్ మాట్లాడి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక డౌట్ అంటారు, దానికేమో ఆన్సర్ ఉంటాయి. మీరెక్కడున్నారు? మీరు చేయలేపండి, ఒక్క నిమిషం మ్యూట్ అయింది అందరి. మీరు ఎక్కడున్నారు? మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ అంటే అందరు చేయకండి, మాట్లాడే వాళ్ళే చేయండి. సాంబయ్య గారు చేసుకోండి, మళ్ళీ అన్మ్యూట్ చేశాను, మాట్లాడే వాళ్ళే చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది లేకపోతే చేసుకోండి. సార్ ప్రసాద్ సార్ చెప్పండి. నేను ఏమంటున్నాను, మీ దగ్గర మంచి పట్టుతో ఉంది, ప్రతి ఏజెంట్ గానీ ప్రతి సీనియర్ గానీ అడిగే క్వశ్చన్ కు ఆన్సర్ మంచి ఫస్ట్ క్లాస్ ఇవ్వగలుగుతారు. ఓకే, సంతోషమే. ఇంతవరకు ప్రతి ఒక్కరు మమ్మల్ని అందరూ ఆనందం సంతోషపరిచి ప్రతి ఒక్కదానికి మీరు జవాబు ఇస్తాను. నేను అది కాదు కాదని అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినట్టు ఎవడు మనకు సంబంధం లేని విషయంలో మొత్తం భూకంపాలు చెప్తాడు మన గ్రూప్ లలో. సరే, దానికి సరైన జవాబు మీ యువతో మాట్లాడదాం, దానికి ఏమి ఇది కాదు. కానీ ఉంటే ఏంటి అంటే, అది కంపెనీ ద్వారా ఉండాలి, లేదా కస్టమర్ ద్వారా ఉండాలి, లేదా మన ఏజెంట్ ద్వారా ఉండాలి. దేని కాకపోతే మనల్ని ఇబ్బంది పెడుతుంది. అయితే దాని మాత్రం ఎవరు పట్టించుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే మొదటి నుంచి చివరాక మీ పైన డిపెండ్ అయినా మీ విషయాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నా ఒకటి. అయితే నేను అనేది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పిద్దాం ఇప్పిద్దాం పోరాడదాం పోరాడదాం పోరాడదాం, ఓకే అంతవరకు ఓకే, కానీ ఏ విధంగా పోరాడదాం, ఏ వేళ పోరాడదాం? ఇప్పుడు మన కేశవులు మాట్లాడినట్టు కంపెనీ పైన పోరాడదామా, కమిటీ పైన పోరాడదామా, లేకపోతే సుప్రీంకోర్టు పోరాడదామా, ఎక్కడ పోరాడదాం? ఇప్పుడు కమిటీ దగ్గర ఉన్నాయి ఆస్తులు. ఇప్పుడు మీరు చెప్పారు పూర్తిగా పడుతుంది, మీ దగ్గర కూడా పూర్తిగా లేదు. ఎందుకు లేదంటే కస్టమర్ ఎంతో పూర్తిగా మీకు తెలియదు. ఒకటి పూర్తి చేయండి, పూర్తి ఉన్న తర్వాత మీరు జవాబు ఇవ్వండి. కస్టమర్ ఎందుకు మీ దగ్గర రికార్డ్ లేదు, ఆ కస్టమర్లకు రావాల్సిన అమౌంట్ ఎంతో మీకు తెలియదు. ఎందుకంటే ఒకసారి 30 కోట్లు అన్నారు, 40 కోట్లు అన్నారు, 50 కోట్లు, 60 కోట్లు రకరకాలు అన్నారు. అంటే దాన్ని బట్టి ఏంటి అంటే పూర్తిగా రికార్డ్ లేదు. కానీ నా దగ్గర తీసుకోండి, నా దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, పూర్తిగా డీటెయిల్స్ మీకు ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మీరు తప్పకుండా కస్టమర్ ఆ కమిటీ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయో మీకు పూర్తి తెలియదు. ఎందుకంటే 30 వేలు అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఒకటి మాత్రం చెప్తానండి మీకు, ఒకటి దానికి అయ్యో నేను అట్లా కాదు. నేను అనేది ఏంటంటే ఇవ్వాల్సిన దానికి డబ్బులు ఉన్నాయన్న సరిపోతాయిగా. నేను డబ్బులు కాదు 10 వందలు నేను అంటాను, అంతకంటే డబ్బులు ఉంటే సరిపోతుంది కదా. 5 వందలు నేను మాట్లాడదాన్ని అర్థం చేసుకోండి. ఏదైనా పూర్తి అవగాహన పూర్తిగా పట్టుకుతాం, పూర్తిగా మనం ఎక్కడ నుండి వచ్చినామో, ఎటు వెళ్ళాలో తెలుస్తుంది, మనం ఏం చేస్తామో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. నేను ఏంటంటే పూర్తిగా వీటిపైన అవగాహన పట్టుతూ ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ అందరి దగ్గర కాదు అని అంటున్నాను. నేను ఏంటంటే కమిటీ దగ్గర ఉన్నటువంటి పనిచేయండి, సంబయ్య గారు పనిచేయండి. నన్ను ఒక ప్లీజ్ సార్, ఒక మిమ్మల్ని మాట్లాడడానికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక పాయింట్ మాట్లాడండి, నన్ను సమాధానం చెప్పనివ్వండి, మళ్ళీ పాయింట్ మీరు మాట్లాడండి, మళ్ళీ సమాధానం చెప్పనివ్వండి, అట్లా
చెప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చెప్తారు కానీ అన్ని మాట్లాడే అన్ని మాట్లాడేటప్పుడు టైం అయిపోతుంది మళ్ళీ సమాధానం చెప్పేది కాదు మళ్ళీ మిగతా రేపు మాట్లాడదాం మీరు ఒకటే ఒకటి అడగండి నేను సమాధానం చెప్తా కమిటీ పైన ఉంది డిపెండెడ్ కమిటీ పైన ఉంది సుప్రీంకోర్టు ఏమిటో ఆరంభ ఆదేశ కమిటీ పైన ఉంది రేపటి కమిటీ వారు కూడా వృద్ధుడు అతను కూడా వృద్ధుడు 60-70 సంవత్సరాలు కమిటీ మీద ఏముంది చెప్పండి కమిటీ మీద ఏముంది చెప్పండి నాకు కమిటీ పైన పూర్తి మాకు నమ్మకం ఉంది రేపటి కమిటీ అధ్యక్షుడు అతనికి ఏమైనా జరిగితే పరిస్థితి ఇది వ్యవస్థ అండి వ్యవస్థ ఇది వ్యక్తి కాదు మనకి కమిటీ అంటే ఒక్కడే ఉండడు కమిటీలా వ్యవస్థ కంపెనీ అనేది ఒక వ్యవస్థ కమిటీ అనేది ఒక వ్యవస్థ ఒక వ్యక్తి పోతే ఇంకో వ్యక్తి వస్తాడు ఇంకోటి పోతే ఇంకోళ్ళు వస్తారు అట్లాగే కంపెనీలో ఒకళ్ళు పోతే ఇంకోళ్ళు వస్తారు ఇంకోళ్ళు పోతే ఇంకోళ్ళు వస్తారు బంగోట పరిస్థితి మళ్ళీ వ్యవస్థ బంగోతుడు వ్యవస్థ ఉంది కదా ఒక వ్యక్తి మీద ఆధారపడి లేదంటున్నా కంపెనీ ఒక వ్యక్తిపై ఆధారపడి లేదు కంపెనీ సరే సార్ ఇవి వాదనలు కాదు తెలుసుకోవడానికి మనం తెలుసుకోవడానికి చెప్తే అందుకే నేను ఎందుకంటే మీరు ఆ వ్యవస్థ దగ్గర సార్ ఏనండి రాసుకోవడం కావాలి ఆ వ్యవస్థ దగ్గర ఉండేటువంటి ఆస్తులు ఏంటంటే 29,800 ఆస్తులు ఉన్నాయి అందులో మన పిఎస్ఎల్ పైన ఎన్ని ఉన్నాయి సార్ ఎవరికైనా తెలుసా మీకు ఐడియా ఉందా నేను అనేది మీకు అవగాహన ఉండి మాట్లాడతారు అవగాహన లేకుండా మాట్లాడతారు సార్ పిఎస్ఎల్ పేరు మీద ఉన్నాయి అందుకే నేను చెప్తున్నా నేను చెప్తున్నా వినండి అయితే మన కంపెనీ ఏంటంటే ఆస్తులు కొనేటప్పుడు ల్యాండ్ సీలింగ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఒకే సంస్థ మీద ఎక్కువ భూమి కొనయటం కుదరదు కాబట్టి ఒక కంపెనీ పేరు మీద కొన్ని ఒక 500 కంపెనీలు ఇంకా చెప్పాలి సుమారుగా ఒక 700 కంపెనీలు ఓపెన్ చేసి వాటి పేరు మీద భూమి కొన్నారు అవి కూడా సరిపోక కొంతమంది ఫీల్డ్ వర్కర్ల పేరు మీద కొన్నారు అవి కూడా సరిపోక కొంతమంది ఎంప్లాయీస్ మీద కొన్నారు అది కూడా సరిపోక కొంతమంది రిలేటివ్స్ పేరు మీద కొన్నారు ఆ విధంగా ఇన్ని రకాలుగా భూమి కొన్నారు అయితే ఏ రకంగా కొన్నా కూడా అన్ని ఏ రకంగా కొన్నా కూడా మొత్తం కంపెనీదే అనే విధంగా ఆల్రెడీ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ అండర్లోకి తీసుకొచ్చారు ఆ కమిటీ అండర్లోనే ఈ మొత్తం ఈ 30,000 ప్రాపర్టీస్ ఏవైతున్నాయో ఇది ఒక పిఎస్ఎల్ పేరు మీద లేవు ఇవి ఈ అన్ని కంపెనీల పేరు మీద ఉన్నాయి ఈ ఇండివిజువల్ పేర్ల మీద ఉన్నాయి చుట్టా రిలేటివ్స్ పేరు మీద ఉన్నాయి అట్లాగే ఫీల్డ్ వర్కర్ల పేరు మీద అన్ని కలిపి ఆ రికార్డ్ అంతా నాకు ఉంటే మంచిదే కదా ఉంటే మంచిదే ఉంటే నెట్ లో కూడా ఉంది నెట్ లో కూడా ఉంది మొన్న కూడా నేను చేసిన నేను ఏమన్నాను అంటే సరే ఇప్పుడు నీకు తెలిసిన నీకు తెలుస్తుంది నాకు తెలిసిన నాకు తెలుస్తుంది నేను ఏంటంటే వారు ఆ రోజు మొన్న కూడా చెప్పాను ఇనండి నేను చెప్పేది పూర్తి మధ్య రాకుండా ప్లీజ్ అది ఏ రోజైతే వారు బినామీ పెట్టిండో ఆ బినామీ వల్ల ఈ రోజు మనం ఈ రోజు అని అంటున్నాను ఒకటి ఈ రోజు మనకి ఇబ్బందులు వస్తాయి అంటున్నాను నేను వస్తాయి కదా తప్పకుండా వస్తాయిగా ఇప్పుడు పెట్టండి ఈ రోజు మనకి ఇబ్బంది కాకపోతే ఇంకోటి రెండోది ఏనండి నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఒక 5 నిమిషాలు ఆగరా మీరు చెప్తాను నిన్న కాదు సార్ నేను ఏమంటున్నాను కమిటీ దగ్గర కనుక పూర్తి ఆస్తులు కనుక ఉన్నట్టయ్యారంటే ఈ రోజు మనకి ఇబ్బందులు కూడా పూర్తి కాకపోవు ఎందుకు కాకపోవు అంటే నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా పిఎస్ఎల్ పేరు 93 ఆస్తులు ఉన్నాయి సార్ పిఎస్ఎల్ ఇండియా లిమిటెడ్ పేరు 5,838 ఉన్నాయి పరాల్స్ అగ్రికల్చర్ కార్పొరేషన్ పేరు 133 ఆస్తులు ఉన్నాయి బీజేపీ ఎల్టీడీ పేరు 45 ఉన్నాయి తెల్లారొద్ది మనకి అండి ఏ పేరు అన్నది పేరు ఏదైనా కావచ్చు అంత కంపెనీ దగ్గర ఏం చెప్తాను నన్ను ఎప్పుడు అప్పుడు కూడా చెప్పారు చెప్పండి కాదు మీకు ఎంత టైం కాదు చెప్పండి మాట్లాడడం కానీ ఎంత టైం కావాలి మీకు ఎంత టైం కావాలి 5 మినిట్స్ టైం అంటే 5 మినిట్స్ ఇప్పుడు ఇదిగోండి 9:41 అయింది 9:46 వరకు మాట్లాడండి 46 వరకు నేను ఏమంటున్నా అంటే ఇలాంటి వార్తలు మనం ముందుకెళ్తే కొంచెం ప్రయోజనం ఉంటుంది అని నా ఉద్దేశం ఎందుకు ఉద్దేశం అంటే ఇలాంటి కొన్ని ప్రాపర్టీతో మీరు అన్నారు అరే ఇప్పుడు ఎవరెవరు బిరా పేరులో పేరు ఉందా సార్ నీకు రికార్డు ఉందా ఏమన్నా ఉంది ఉంది లేదు మొత్తం ఆన్లైన్ లో పెట్టిందండి కమిటీ దగ్గర ఉంది మొత్తం అంతా అదే నేను ఏమంటున్నాను ఇలాంటి తీసుకుని మనం ముందుకెళ్ళి కోర్టుకి వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటే తొందరగా పని అయ్యడానికి అవకాశం ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర మీరు మళ్ళీ ప్రత్యేకంగా పోవాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర ఉంది కమిటీ దగ్గర ఉందంటారా కమిటీ కదా సార్ మీ దగ్గర ఏమైనా రిపోర్ట్ ఉందా
నా దగ్గర కూడా ఉంది. అదే నేను చెప్తాను, మనం ముందుకు వెళ్తే కోర్టు పరిధికి వెళ్తే ఏమైనా మనకు పరిష్కారం మనకు తొందర చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని అంటాను కదా జనరల్ గట్ల అంటే హలో సార్ ప్రసాద్ గారు మాట్లాడండి మాట్లాడండి సాంబయ్య గారు ఇంకా ఇంకా 4 నిమిషాలు టైం ఉంది. ఒక్క నిమిషం నాన్న 4 నిమిషాలు టైం మాట్లాడండి సాంబయ్య గారు. అందుకే నేను ఏమంటున్నాను అంటే ఎవిడెన్స్ రికార్డు నా దగ్గర ఉన్నాయి. ఏదో అంత 5 కోట్ల 15 లక్షల ఒక 30 మంది కస్టమర్లు మీరు 6 కోట్లు అంటారు 3 కోట్లు అంటారు 4 కోట్లు అట్లా ప్రతి ఎవిడెన్స్ నాకు రికార్డు లేదు. నేను అనేది ఏంటంటే ఇదండి 5 కోట్ల 6,33,413 అంటాం కరెక్టా? ఈ మీటింగ్ లో 6,000 సుమారు అంటే సరిపోద్దా? సరిపోదా సుమారు 28,934 కనాలనా లేదా సుమారు 30,000 అంటే సరిపోదా? మీరు ఇంకొకటి ఉన్నారు సార్ సార్ ప్రసాద్ సార్ ఇప్పుడు కమిటీ అయితే ఉంది కమిటీ. ఇప్పుడు మన కంపెనీ ఫస్ట్ తప్ప 23,000 కోట్లు సెకండ్ ఇయర్ 28 కోట్లు అన్నది అవునా కదా? మనకి ఇచ్చే దాదాపు 60,000 కోట్లు కదా ఇంచుమించు. అయితే కంపెనీ రికార్డు ఉంది దగ్గర కానీ నేను ఏమంటున్నాను ఇప్పుడు సపోజ్ సార్ నేను మార్కెట్ లో ఒక 10 కోట్లు అప్పున్నా ప్రసాద్ సార్ మంచిగా గారు కంపెనీ ఒక మాట చెప్పింది వినండి, కంపెనీ ఒక మాట చెప్పింది ఏంటంటే ఆఖరి కస్టమర్ వరకు ఇస్తామన్నారు. ఆఖరి కస్టమర్ వరకు 1,023 కోట్లు పాడకూడదు. వేలంపాట కాదు అది, అయ్యో మీకు తెలియదు, మీకు తెలియదు అది వేలంపాట కాదు. చెప్పు వేలంపాట కాదు నేను చెప్పేది ఏంటండి, అది వేలంపాట కాదు. ఇది కంపెనీ ఏమంటుందంటే సుమారుగా మా లైబిలిటీ సుమారుగా మా కస్టమర్లకి మేము ఇవ్వాల్సింది 23,000 కోట్లు ఉంది. అట్లనే 23,000 కోట్లు కాదు, ఆఖరి కస్టమర్ వరకు ఎంత ఉంటే అంత ఇచ్చే బాధ్యత మాది అంటుంది ఆ లెటర్ లో ఉంది. 20,000 కోట్లు అనుకున్నప్పుడు ఇతర కంపెనీ మీకు మొన్న కూడా చెప్పారు మళ్ళీ అదే మాట్లాడతారు మీరు మనం చెప్పాను సార్ ఎందుకంటే ఇప్పుడు మన కంపెనీ 23,000 కోట్లు అనుకున్నప్పుడు ఇతర కంపెనీ 49,000 ఎందుకు వాడింది? వాళ్ళు ఏదో వాడతారండి, ఎంతో వాడతారు వాళ్ళు వాడటం కాదు కదా. ఇప్పుడు మనకి మన ఆఖరి కస్టమర్ వరకు ఇచ్చే బాధ్యత వాళ్ళది అన్నప్పుడు అయిపోయి. అందుకే నేను ఏమంటున్నా అంటే వీడు వేలం పాటలు అవసరం లేదు, నా చివరి కస్టమర్ కు ఓపెన్ చేయనా ఓపెన్ చేసి లెటర్ ఓపెన్ చేసి చూపినా హలో హలో సార్ పాడకూడదు హలో సార్ కస్టమర్ నుంచి ఇస్తాను చెప్పుకోవాలి కదా. అరే చెప్పారండి ఇది అదే పట్టుకుందే అదే మాట్లాడతారు. అరే 23,000 కోట్లు మారుగా మా లైబిలిటీ ఉంటుంది ఆఖరి కస్టమర్ ఇస్తామని చెప్పన్నారు సరిపోదా? ఇదిగోండి చూడండి ఇది చూపిస్తాను చూడండి ఒక నిమిషం మీరు చెప్తే సరిపోతుంది కదా అంటారు. హలో హలో సార్ లొల్లి పెట్టుకోకూడదు హలో సార్ హలో హలో సార్ ప్రసాద్ గారు చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎవరండి సార్? నా పేరు శివరామకృష్ణ అండి, నేను అమలాపురం నుంచి మాట్లాడుతాను సార్. చెప్పండి చెప్పండి శివరామకృష్ణ గారు బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎట్లా ఉన్నారు సార్? బాగున్నాను బాగున్నానండి. సారీ సార్ నాకు మీటింగ్ లాస్ట్ ఎండింగ్ లో ఒక 15 నిమిషాల నుంచి నేను వింటున్నానండి, అంతకు ముందు నాకు తెలియదు చూడలేదు నేను. మళ్ళీ 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 ఉంటుందండి, మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మళ్ళీ ఒక వారం లోపు ఒక డేట్ ఫిక్స్ మాట్లాడు మళ్ళీ వస్తుంది, మళ్ళీ జాయిన్ కావచ్చండి, ముందే వస్తుంది అందరికి. ఓకే సార్ ఈ నంబర్ కి మెసేజ్ పెడుతురు. ఒక చిన్న డౌట్ సార్ అది చెప్పండి సార్, ఇది ఇప్పుడు పిఎస్సిఎల్ లో మన లోదా పేమెంట్ చేస్తుందని చెప్పేసి మనకి ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి చెప్పుకొస్తున్నారు సార్, 1.5 ఇయర్ నుంచి చెప్పుకొస్తున్నారండి. అయితే పేమెంట్స్ వాళ్ళు చెప్పినట్టుగానే రిజిస్ట్రేషన్ మనం ఆన్లైన్ లో చేయించుకోమన్నారు, మనం చేయించామండి. అవునండి. అయితే మా యూనిట్ లో మేము రూబిన్ మాస్టర్ అని చెప్పేసి మాస్టర్ గారి కింద మేము చేసామండి.
బిజినెస్ చేసాం. అయితే మా యూనిట్ లో మాకు ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరిది కూడా ఒక పేమెంట్ కూడా పడలేదని అంటే 10,000 లోపు పడుతుందని అన్నారు చూసారండి. అసలు ఒకరు కూడా మేము ఇప్పలేదండి. సార్ ఏమంటారంటే వాళ్ళకి పడుతున్నాయి వీళ్ళకి పడుతున్నాయని మాకు చాలా సార్లు చెప్పుకొచ్చారండి. అయితే ఏ ఒక్కరికి కూడా పడ్డ దాకలేదు. పైగా ఈ ఆన్లైన్ లో ఈ మనకి ఏదైతే వెబ్సైట్ ఇచ్చిందో సివి ఆఫీస్ అన్నది దాంట్లోకి వెళ్తుంటే మీరు కరప్షన్ కరెక్ట్ చేయలేదు అని చెప్పేసి అని అంటుంది. మాస్టర్ దగ్గరికి వెళ్ళిన అకౌంట్ ఆయన చూసినా కూడా అదే చెప్తుందండి. అయితే ఇంకోటి ఏంటంటే మాది ఇవి మేము ఆన్లైన్ లో బాండ్ సబ్మిట్ చేసినవి కాకుండా కౌంటర్ ఫైల్ ఆఫీస్ రాజమండ్రి ఆఫీస్ లో బ్రాంచ్ లో మేము సబ్మిట్ చేసినవి ఉన్నాయండి. వాటి తాలూకా కౌంటర్ ఫైల్ తీసుకోవడం కానండి వాటిని మేము ఆన్లైన్ చేయించడం కానీ ఏమీ లేదు. ఇప్పుడు లేదండి అది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఆఫీస్ లో సబ్మిట్ చేసి మీరు ఆల్రెడీ కౌంటర్ ఫైల్ మీ దగ్గర ఉన్న వాటిని ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకోవట్లేదు. దానికి సమయం ఇస్తారండి. అది భారతదేశం మొత్తం సమస్య అది. ఆల్రెడీ మీరు మీటింగ్ లో లేరు కాబట్టి మీరు మీటింగ్ లో సంప్రదించి లేరు కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చారు మీరు. నేను అనేది ఇవన్నీ అయిపోయినాయి. మీరేంటే మళ్ళీ రెండు మూడు రోజులు మీటింగ్ ఉంటది. ఆ మీటింగ్ లో జాయిన్ అయినప్పుడు మీరు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ అన్ని వస్తాయి సార్. ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు ఉంటారు. ఈ రోజు ఏంటంటే మనకి 100 మందికి అవకాశం ఉంది కాబట్టి అందరు జాయిన్ కాలేకపోయారు. అట్లా మీకు మళ్ళీ ఏమీ లేదు సార్. ఇది ఇప్పుడు ఇప్పటి వరకు 10,000 అని అంటున్నారు. మిగిలిన అమౌంట్లు ఎప్పుడు మనకి అవకాశం ఇస్తారు ఒకటండి. ఇవన్నీ మాట్లాడామండి ఇప్పటిదాకా. మళ్ళీ మీకోసం మళ్ళీ స్పెషల్ గా మొదటి నుంచి మొదలుపెట్టలేము. అదే నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ 2-3 రోజులు ఉంటది. మళ్ళీ మొదటి నుంచి అన్ని వస్తాయి. ఆ రోజు మీకు క్లారిఫై అవుతుంది. మీకు అప్పటికి పుట్టి కాకపోతే మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడదు మీటింగ్. ఆ రోజు టైం ఉంటది. ఈ రోజు దగ్గర దగ్గర ఈ రోజు వచ్చింది కదా అట్లాగే వస్తుంది. మళ్ళీ ఎల్లుండి వస్తుంది అట్లా. ఓకే సార్ ఓకే సార్. రెండు రోజులు అంటే ఎల్లుండి అంటే ఎల్లుండి కాదు. ఒక సీనియర్స్ తో అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఒక వారం లోపు అనుకుంటున్నాము. అది రోజులైనా కావచ్చు చేద్దాం అంత. ఓకే సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. హలో హలో సార్ నమస్తే సార్. నా పేరు ప్రసాద్ అండి. వెస్ట్ గోదావరి ఆచంట. చెప్పండి చెప్పండి. అదే వాసల సుబ్బారావు గారు యూనిట్ సార్ నేను. చెప్పండి సార్. నాకు చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. ఇప్పుడు ఇంతకు ముందు మీతో మాట్లాడిన సాంబయ్య గారు ఎవరో ఉన్నారు కదా సార్. సరే ఇప్పుడు ఇప్పుడు కంపెనీ యాజ్ పర్ రూల్ ప్రకారంగా ప్రతి రూపాయి నేను చెల్లిస్తాను అని చెప్పేసి ఆథరైజ్డ్ గా ప్రతి రూపాయి ఎవరు నష్టపోకుండా ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది గతంలోనే. ఇకపోతే దానికి సంబంధించిన విధానం ప్రకారంగా ప్రతిదీ కూడా 2015 దగ్గర నుంచి ఈ రోజు వరకు లాస్ట్ ఫిబ్రవరి వరకు కూడా కంపెనీకి సంబంధించిన ప్రకారంగా కోర్టులో ఏమేమి జరిగినాయి, ఏ విధంగా కాగితాలు ఏ విధంగా సబ్మిట్ చేశారు, ప్రాపర్టీస్ ఎన్ని డిస్పోజ్ చేశారు, హ్యాండ్ ఓవర్ చేసిన అమౌంట్ ఎంత సబ్మిట్ చేశారు, ఇంకా చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి అని మీరు చాలా చాలా క్లారిటీగా మంచి వాల్యుబుల్ సమాచారాన్ని ఇచ్చారు సార్. ముందుగా మీకు ధన్యవాదాలు. ఈ ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అందుబాటులో ఉండి మనకి ఇప్పుడు ఇది ఫాలో అప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరి తరపున అవకాశం లేక లేనటువంటి వాళ్ళ తరపున కూడా నేను మీకు ధన్యవాదాలు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ నా తరపు నుంచి. ఇకపోతే మీరు చెప్పింది చాలా 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 వాల్యుబుల్ అండి. అయితే నాకు తెలిసినంత వరకు ఈ 6 గంటలకు స్టార్ట్ అయినప్పుడు మీటింగ్ మన శ్యామలరావు సార్ మెయిన్ దీన్ని ఈరోజు శ్యామలరావు సార్ పేరు మీదుగా కండక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ శ్యామలరావు సార్ చెప్పినప్పుడు స్టార్టింగ్ లో ఏంటంటే 40 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పారండి. సరే 40 నిమిషాలు అనేది 6 గంటలకు స్టార్ట్ అయినటువంటి జూమ్ మీటింగ్ అనేది అప్ టు 10 o'clock వరకు దాటిపోతుంది. సరే ఇందులో నా వరకు నాకు అనిపించిన ఇందాక కూడా నేను మాట్లాడాను, మీరు కూడా వినే ఉంటారు వాసవ సుబ్బారావు గురువు గారితో నేను కూడా మాట్లాడినప్పుడు కూడా మీరు వినే ఉండొచ్చు. అయితే ఈ నాకు అనిపించింది ఏంటంటే ఇందులో మీరు అంటే అవకాశం భగవంతుడు మరి మీకు ఇచ్చారు కాబట్టి ఆ అవకాశం అవన్నీ 1 by 1 చూపించారు. అది చాలా హైలైట్ అండి. ఇకపోతే ఈ మధ్యలో నాలాంటి వాడు ఇంకొకడు ఇంకొకళ్ళు అది సంబంధించు ఫర్ ఎగ్జాంపుల్ సాంబయ్య గారు అంటే ఇంతకు ముందు మాట్లాడిన ఆయన కాబట్టి. మీ పేరు ఏంటన్నారు? మీ పేరు ఏంటన్నారండి? నా పేరు ప్రసాద్ అండి.
ప్రసాద్ గారు అంటే మీరు అట్లా ఒకళ్ళని పాయింట్అవుట్ చేయకండి, అంటే మీరు మాట్లాడి వారు మాట్లాడతారు మళ్ళీ అట్లా వద్దలేండి. సాంబయ్య గారు కూడా నేను పర్సనల్ గా నేను చెప్తున్నాను, సాంబయ్య గారు అనే కాదు లేకపోతే ఇంతకు ముందు వ్యక్తులు ఇంకొకరు వాళ్ళు కాదు ఎవరైనా సరే, ఇది చాలా వాల్యుబుల్ సమయం, ఇది చాలా వాల్యుబుల్ సమయం. నా ఆలోచన ఏంటంటే ఇంత వాల్యుబుల్ సమయంలో ఇప్పుడు అవన్నీ కంటే మనం అమౌంట్ వచ్చే మార్గం అవకాశం ఉంది జూమ్ మీటింగ్ లో ఉన్నా సార్. నా ఉద్దేశం ఏంటంటే మన వాల్యుబుల్ సమయంలో 10 మంది ద్వారా, 100 ద్వారా, 100 మంది ద్వారా మనం ఏంటి మార్గం అంటే ఇవన్నీ సెకండరీ అండి. ఏంటంటే బాండ్లు పోయి ఇవన్నీ అవన్నీ సెకండరీలు, ఆ ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయి ఇవన్నీ కాదండి. మనకు కావాల్సింది వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఉంది, ఎవరి పేరు మీద ఎంత ఉంది, ఏ కంపెనీ పేరు మీద, మనకు అవసరం మనం కట్టించినటువంటి రూపాయి మన కస్టమర్కి అందిందా లేదా, అది పాయింట్. నా ఉద్దేశం అయితే అది కరెక్ట్ అంటున్నాను అనుకుంటున్నాను అండి. దానికి దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి సార్. సార్ అదేనండి, ఎందుకంటే మీరు చెప్పిన గతంలో సీనియర్స్ ఆళ్ళ ప్రకాశ్ రావు గారి దగ్గర నుంచి టాప్ మోస్ట్ కేఎన్పి రాజు గారు, మా టీమ్ లో సంబంధించిన టీమ్ సీనియర్స్ అందరూ కూడా మన పితన్ సుధాకర్ గారు, జేవి భాస్కర్ గారు, డాక్టర్ గారు, మా యూనిట్ కి సంబంధించిన వాళ్ళు మీ ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి, మన ఇంత వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పుకొచ్చారు, అది మీరు చెప్పారు. నిజంగా మనం మిగతా కంపెనీలు అది మేబీ ఎగ్జాంపుల్ మన అదేంటిది ఎగ్జాంపుల్ చెప్పండి, ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, వాయించేస్తున్నారు కోర్టుల్లోను టీవీల్లోను పేపర్లోను, పెరల్స్ గురించి ఎవరో మాట్లాడటం లేదు, ఎవరో మాట్లాడట్లేదు అని అంటే అంటే సేఫ్ సైడ్ గా ఉన్నట్టే అని భావించాలి. అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఇందాక ఇంకొక ఆయన చెప్పాడు పాపం, ఈ పెద్ద లెవెల్లో మీరు ఎక్కడ ఏదో ఉంటున్నారంటే గ్రౌండ్ లెవెల్లో కస్టమర్లు నిర్బంధించేస్తున్నారు, కొంతమంది ఆడవాళ్ళని అటు భర్త నాన్న గొడవ చేయటం, పిల్లల గొడవ చేయటం, తన్నుకోవటం, కొట్టుకోవటం, నానా రకాల నానా రకం అంటే వాళ్ళు జాయిన్ అయ్యారు. ఈవేళ కూడా నాకు ఒక కస్టమర్ మా ఏజెంట్ ఫోన్ చేసి చాలా గొడవ అయిపోతుందండి, రెడ్లు ఏరియా మెండపేట దగ్గర అండి, మీరు ఇచ్చేయండి డబ్బులు, ఇప్పుడు ధాన్యం వస్తున్నాయి కాబట్టి మీ డబ్బు ఇచ్చేయండి, ఇప్పుడు మేము మీ తర్వాత తీసుకుందరు కానీ కూడా మాట్లాడుతున్నారు. నిజంగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ ప్రాబ్లం ఉంది, అది అవును సార్ అవును సార్ అవును సార్. పిఎస్ఈఎల్ లో గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కడ ఒక అడ్వైజర్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ క్యాడర్ వరకు, 12వ క్యాడర్ టాప్ మోస్ట్ తిరిగి మళ్ళీ సెకండ్ సైన్ మొదలెట్టిన ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఇవి ప్రాబ్లమ్స్. ఇది ఇవాల్వ్ అవ్వడానికి కదా మీరు చెప్పినట్టుగా గత 5-6 సంవత్సరాల నుంచి ఉన్నదేనండి. అయితే ఏంటంటే ఆ శిశుపాలుడికి 100 తప్పులు వరకు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ మేనత అయినటువంటి ఆవిడ ఏదో ప్రాధాన్యపడితే 100 తప్పుల వరకు ఆవిడ పర్మిషన్ ఇచ్చాడు ఆయన శిశుపాలుడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్ నాకు తెలిసింది చెప్తున్నాను సార్, మీ దగ్గర నేను హనుమంతుడి ముందు కుప్పగంతులు మాట్లాడుతున్నాను సార్. ఏంటంటే ఇప్పుడు 100 తప్పుల వరకు నేను కాస్తాను, 100 తప్పులు దాటితే మాత్రం నేను సుదర్శన చక్రం వదులుతానని శ్రీకృష్ణ భగవానుడు మాట ఇచ్చాడు ఆవిడకి. అదే రకంగా ఇప్పుడు ఈవేళ ధాన్యం మనం పండించుకోవాలంటే ఆకుమడి పోసిన రోజునే వడ్డీలు ధాన్యం రావు కదా సార్. అదే రకంగా పిఎస్ఈఎల్ లిమిటెడ్ అనేది ఎప్పుడో డబ్బులు అయిపోయినాయి, మెచ్యూరిటీ ఇవ్వట్లేదు, ఏమైపోయింది, గౌలమాల అయిపోయింది అని అనుకున్న వాళ్ళకి కూడా సమయం వచ్చింది. ఓకే సార్ ఓకే సార్, అందుకే నేనేంటే ఇది మనస్ఫూర్తిగా నేను ఇందాక నుంచి మిమ్మల్ని అభినందిద్దాం అనుకుంటున్నాను. ఈ ఒక్క మాట చెప్పి ఆ సాంబయ్య గారు ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు కూడా అనుకోండి, ఎక్సెట్రా మనలో పాల్గొన్న వాళ్ళందరూ ఇప్పుడు వింటున్న వాళ్ళందరూ కూడా యాజ్ ఏ బ్రదర్ గా ఒక ఫ్యామిలీ మెంబర్ గా నేను చెప్పేది ఏంటంటే అందరం ఒకటేనండి, టీము వేరు ఇంకోటి, అన్ని కంపెనీకి సంబంధించిన వాళ్ళు అందరం ఒకటే, అందరి బాధ ఒకటే. సమయాన్ని వృధా చేసుకోకుండా వాల్యుబుల్ మెసేజ్లు ఎవరు అడ్వైజ్ వాళ్ళు దీన్ని ఏం చేయాలి ఇవన్నీ సెకండరీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేయాలి నా అంది ఇంకో 2-3 రోజులు వారం రోజులు అనేది పెడతా ఉంటున్నారు. అలాగే మనకి ఏంటంటే ఈ అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ కరోనా అనేది తొందరలోనే కంప్లీట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కరోనా కంప్లీట్ అవ్వకుండా మనం పిఎస్ఈఎల్ తరఫున ఇవ్వాల్సిన డబ్బులు ప్రతి రూపాయి ఇదిగో నమ్మ తలుపు కొట్టి ఇదిగో మేము డబ్బులు కట్టించుకున్నాము మీరు ఏదో అనుకున్నారు ఇదిగో నమ్మ అని చెప్పేసి మనం ఇచ్చే తొందరలో ఉంది. ఎందుకంటే నేను ఇదే మాట నేను పెరల్స్ లో జాయిన్ అయిన రోజు నుంచి నేను నా సీనియర్స్ అడగండి, అంటే వాసవ సుబ్బారావు గారి దగ్గర నుంచి అందరిని అడగండి, నేను ఎవరిని కూడా ఏ రోజుని కూడా కంపెనీ నెంబర్ 1 డబ్బులు వస్తాయి ఎవరి పావు గోడ కాదు గోడ బంతి అనే విధానం నా పరిధిలో నేను చెప్పాను సార్.
అంచారు అంచేత ఇంకా వాల్యుబుల్ సమాచారం మీలాంటి వాళ్ళతో అంటే కొన్ని అనవసరంగా టైం వేస్ట్ అయిపోయిందని బాధ కలిగి మనం ఇది ఇది స్టార్టింగ్ కదండి ఇంకా మనం రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాం కలుస్తూ ఉంటాం సార్ సార్ అని మాది వెస్ట్ గోదావరి ఆతంటండి ఆతంట ప్రసాద్ అంటారు నన్ను సార్ నేను సభాముఖంగా మొత్తం అందరికంటే జూమ్ మీటింగ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఎంతమంది అయితే టాప్ మోస్ట్ లీడర్స్ హృదయరాజు గారు కొంతమంది పేర్లు తెలియదు నాకు పుత్తూరు పూర్ణచంద్రరావు గారు ఎక్సెట్రా ఎవరో ఉన్నారు వాళ్ళ సంబంధించి అందరూ కూడా ప్రతి ఏజెంట్ దగ్గర నుంచి కూడా అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే అందరం ఒకటే ఒకటే తొందరలో పరిష్కారం చేసుకుని డిస్ప్యూట్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోకూడదు అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ ఏమన్నా తప్పు మాట్లాడితే అందరూ కూడా నెక్స్ట్ ఎవరైనా మాట్లాడేది ఉందా థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ నా రండి క్లోజ్ చేద్దామా సార్ సార్ ప్రస్తుత సార్ దాని గురించి చెప్పండి మీరు మళ్ళీ దానికి కౌంటర్ చేయకండి మీరు ఏదైనా మాట్లాడేది మాట్లాడండి సాంబయ్య గారు చెప్పాను వారికి అట్లా వారికి నేను చెప్పేశాను ఆల్రెడీ సజెషన్ ఉద్దేశం చెప్పారు మీకు అంతే అర్థమైంది స్టాప్ చేసే లేకపోతే టైం వేస్తూ చెప్పలేదు లేదు లేదు అయితే సాంబయ్య గారు నేను అనేది ఏంటంటే మీరు మీరొక అభిప్రాయం మీరు చెప్పారు అదేంటంటే మన అంతే అదేంటంటే మనకి మనకి ఒకటే ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎవరి పేరు మీద ఉండనియండి అది ఎవరి పేరు మీద ఉన్నా కూడా అన్ని ప్రాపర్టీస్ అన్ని కూడా పిఎస్ఎల్ సంబంధించినవన్నీ పిఎస్ఎల్ కమిటీ కిందకే వస్తాయి ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఉన్నా కొన్ని లేకపోయినా కూడా ఆటోమేటిక్ వాళ్ళకు ఒకటే ఆర్డర్ అనమాట తెలిసినా తెలియకపోయినా వారి దృష్టిలోకి వచ్చినా రాకపోయినా వాళ్ళ కిందకే ఉంటాయి వాళ్ళ దృష్టిలో రాలేదని వాళ్ళ కిందకి లేకపోవడం లేదు అదే కానీ మా గురించి ఆ ప్రసాద్ సార్ తెలియకపోవచ్చు పాపం కానీ నేను మాత్రం వాటి వస్తలేరు కదా మనం చెప్తాం సార్ వస్తాయని చెప్తే తిరిగి ప్రతి ఒక్క జూనియర్ జూనియర్ కి చెప్తామని వ్యతిరేకం చెప్తామా చెప్పలేం కదా జరిగింది మీరు మీరేంటంటే అన్ని చోట్ల రెబలే మీరు అక్కడికి పోయినా రెబలు అవసరం అయితే ఎస్ అయిన నిలయంగా మాట్లాడతారు ఇక్కడికి వచ్చి మా అమ్మాయి మాట్లాడతారు రెబల్ రెబల్ స్టార్ రెబల్ స్టార్ కృష్ణరాజు అన్నట్టు రెబల్ స్టార్ కృష్ణరాజు ప్రసాద్ సార్ చెప్పండి చెప్పండి సార్ మాకు బైర్ సాంబయ్య సారు ఇక్కడ దేవుడు కన్నూరులో తెలుసండి నాకు తెలుసండి అయితే మాకు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో గానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ సార్ మాకు చాలా సాయం చేస్తున్నాడు దూరంగా ఉండి మాకు సజెషన్లు ఇస్తున్నారు మాకు దగ్గర అందుబాటులో ఉండి చేయుతని ఇస్తున్నాడు సార్ ధన్యవాదాలు గ్రౌండ్ లో కూడా తిరిగేది కావాలని మొదలు కూడా మీరు చెప్పాను అంతేకాదండి ఫోన్ చేస్తే వాలిపోతుంటారు మీరు తెలుసండి ఓకే క్లోజ్ చేద్దామండి మరి ఈరోజు క్లోజ్ చేద్దాం ఇంకా మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ వస్తే అందరు కలుద్దాం ఓకేనా గుడ్ నైట్ శ్యామరారు ఉన్నారా లేరా శ్యామరారు నమస్తే నమస్తే థ్యాంక్ యూ శ్యామరారు ఓకే అందరికి గుడ్ నైట్ ఈ యొక్క మీటింగ్ మీద